ఆ ధర్మపురి అనేది ఎలా వచ్చింది? ఆ ధర్మపురి కుటుంబంలో రాజకీయంగా ఎందుకు చీలికలు వచ్చాయి? ఈ ప్రశ్న మీరు మా నాన్నగారు కూడా అడగండి, ఎందుకు వచ్చింది చీలికలు అని. ఇవాళ వరకు మీడియా ఫ్రెటర్నిటీకి తెలియని విషయం నేను మీకు చెప్తున్నా. ఇవాళ అందులో మా నాన్నగారు ఇంకో మా క్వశ్చన్ అడగండి, మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తే అరవింద్ అనే పేరు ఎందుకు పెట్టారని. మోదీ అనే వ్యక్తి ఇష్యూ ఏంటో ఫస్ట్ గమనిస్తాడు, ఆ ఇష్యూ రిజాల్వ్ చేయడానికి ఒక ప్లాన్ వేసుకుంటాడు. ఆ ప్లాన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో ఈయన కంటే పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసే వ్యక్తి కానీ ముఖ్యమంత్రి కానీ మీరు ఒక్క పేరు చెప్పండి, నేను ఇవాళ వదిలేస్తా బీజేపీ పార్టీ. ఇవాళ ఒక పత్రిక మీరు అంత గొప్ప వ్యక్తిగా సంబోధిస్తున్న మోదీ గారిని ఒక సైకో, ఒక పిచ్చోడు, ఇష్టం వచ్చిన పెళ్లి పెడాకులు లేవు, భార్యతో కూడా సంసారం చేయలేదు కాబట్టి ఇలాంటి పైశాచిక ఆలోచనలు వస్తున్నాయి. ఒక సామెత ఉంది, ఏనుగు పోతా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయండి. మీరు పత్రిక అంటున్నారు, మొన్న ఒక సినీ నటుడు ఎమ్మెల్యే, ఆయన మాట్లాడాల్సిన భాషనేనా అది? నేనేం తప్పుడు భాష మాట్లాడలేదే, తప్పుడు పదాలు వాడలేదని మళ్ళీ చెప్తున్నాడు. నేను నాగరాజు గారిని ఎప్పుడు కలవలేదు, ఇంటర్వ్యూ చేయలేదు అన్నట్టుంది. అంటే మీరు ఎప్పుడు కూడా గుండులోనే కనిపిస్తుంటారు ఎక్కువ, అంటే నిత్యం గుడికి వెళ్ళి గుండు కొట్టుకుంటారా, ఎట్లా అర్థం కాదు మాకు. ఏంటి అది ఒకసారి చెప్తే మాకు. నిత్యం గుడికి వెళ్ళి గుండు కొట్టుకుంటాడు అన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడతా ఉంటే నాకు మంచిదే కదా అనుకుని అండి, దాన్ని ఎందుకు క్లారిఫై చేయటం అంతే అంటారా? తండ్రి మాట వినకుండా పోతే రాజకీయంగా మనకి ఎట్లా సపోర్ట్ ఉంటుందా లేదా అని ఈ క్వశ్చన్ మీరు డి శ్రీనివాస్ గారిని కూడా అడగండి. మరి ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళేప్పుడు వాళ్ళ నాన్నకి ఇష్టం ఉండేనా లేదా? ఆయన దగ్గర నేను రాజకీయం మాత్రం నేర్చుకున్నా, నా జీవితం మొత్తం రాజకీయ గురువు ఆయనే. గతంలో మీ సోదరుడు సంజయ్ గారు కాలేజు కూడా మెయింటైన్ చేస్తున్నారు, కాలేజీలో అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని అప్పట్లో మీడియాలో కూడా అలచలేదు, అదంతా కూడా మీకు ఒక బ్యాడ్ నేమ్గా ఉంటుంది కదా. కానీ అవన్నీ అవాస్తవాలు అని ఆనాడే తెలిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే మీరు గమనించాలా, నేను మా బ్రదర్తో మాట్లాడటం కానీ ఫోన్లో కూడా మాట్లాడటం కానీ నాకు తెలిసి గత 15 సంవత్సరాల నుంచి లేదు. దూరంగా ఎందుకుంటారు, ఒకే కుటుంబం కదా మీరంతా కూడా, ఒకే తండ్రి. అట్లా చిన్నప్పటి నుంచి అలా కొట్టాడుకుంటుంది బాగా. యూనిట్ లేకపోయినా ఒక బండికి ఒకటే డ్రైవర్ దానికి కేసీఆర్ గారు, ఆ డ్రైవర్ ఎట్టుపోతే ఆ బండి అటే పోతుంటారు. కరెక్ట్ మాట్లాడారు, ఒకటే బండి, ఒకటే డ్రైవరు, ఇద్దరు ముగ్గురే ప్యాసింజర్లు. ఇప్పుడు ఆ డ్రైవింగ్ సీటు కోసం మళ్ళీ వీళ్ళు కొట్లాడుకుంటా ఉన్నారు. తంతే లేవునోడు గోకితే లేస్తాడా అన్నట్టుగా చాలా పెద్ద అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేశాడు నాన్నగారి మీద. నాన్నగారు అసలు కదా రెండుసార్లు పీసీసీగా ఉంటా, అంత సీనియారిటీ ఉన్నా కూడా కేసీఆర్ గారు పంచం చేరడం అనేది ఒక అందరికీ కూడా ఒక సంచలనం. 2004లో టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారి ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు అసలు సీట్లు గెలుస్తారా లేదా అన్న భయం ఉండింది. ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం ఉన్న రాజశేఖర్ రెడ్డి గారితో పాటు ఈయన సోనియా గాంధీ గారితో మాట్లాడి అలయన్స్ చేశారు. సో అది వాళ్ళకు బిగినింగ్ ఇచ్చింది డి శ్రీనివాస్ అనే వ్యక్తి. మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత ఎంగల లక్ష్మీనాయుడుని ఒంటరి చేసి మీరే పార్టీని టేక్ ఓవర్ చేస్తున్నారు అక్కడ. ఎవరు అంటున్నారు సార్? అంటే మీ నిజామాబాద్ పార్లమెంటు ప్రజలు. నాకు కొన్ని విషయాలు జర్నలిస్టులకే వినబడుతుంది, మాకు వినబడదు. తెలంగాణ రాష్ట్రం 2వ రాష్ట్రం కరప్షన్లో. మరి నేనెందుకంటే అన్ని మొన్న సిరిసిల్ల మేయర్ గారు అన్నారు కదా, మా కేటీఆర్ఏ చెప్పాడు 10% తీసుకోమని, మేము ఖర్చు పెట్టాం కదా అని ఆమె అంటే ఆమె ఉద్యోగం బీకేశారు కదా. ఇంకోటి మా నిజామాబాద్ జిల్లాలో మీరు వెళ్ళేసి ఏ యువకుడినైనా అడగండి, కరప్షన్ స్పెల్లింగ్ అడగండి, సితో స్టార్ట్ కదా అక్కడ, కేతో స్టార్ట్ అవుతుంది. ఎందుకట్లా? బతుకమ్మ పండగకి చీరలు డిస్ట్రిబ్యూషన్ చేస్తే 4,00,000 మహిళలకి చూడాల్సిన అవసరం కూడా లేదు. ముట్టుకొని చెప్పేస్తే 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది, మా అంటే 70 రూపాయలు ఉంటుంది. 230 రూపాయలు చిల్లరు బిల్లు పెట్టి గవర్నమెంట్కి 160-170 కోట్ల స్కామ్ ఉంది అందులో. దేవత అని చూడలేదు, తెలంగాణ సెంటిమెంట్ చూడలేదు, డబ్బు 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 డబ్బు. ఐ థింక్ 2004 ఎలక్షన్ బిఫోర్ అనుకుంటా మీ తండ్రి గారి విషయంలో ఒక మీడియా వ్యక్తిని ధర్మపురి అరవింద్ గారు గంతో బెదిరించారు అని అప్పట్లో పత్రికల్లో టీవీలు అంతా వచ్చాయి. డంబాచారం చేసింది ఆ టీ న్యూస్ ఒకటే, ఏ వేరే ఛానల్లో రాలేదు అది. మెయింటైన్ చేశారు డబ్బులతో వాళ్ళ లోన్ ముగించేశారు అరవింద్ గారు.
అదేందుకు నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ వ్యక్తి నాకు తెలుసు. మేము అమ్మడానికి రెడీగా ఉన్నాము గవర్నమెంట్కి, మేము ఇచ్చేస్తాం అరవింద్ అన్నాడు. మరి ఎందుకు వేయలేదంటే, ఇక నువ్వు అర్థం చేసుకో మీ ఎంపీ ఏం మాట్లాడుతుందో, డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నది వీళ్ళని, దాన్ని రన్ చేయనిస్తలేదు. 40,000 కుటుంబాలు ఆధారపడి ఉండే ఒక టైంలో వీళ్ళు చేయదలుచుకోలేదని అర్థమైపోయింది మాకు. వీళ్ళని ఓడిస్తాము, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతుంది, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచిదీర్తాం. ఆస్ట్రాలజీ ఏమైనా చేశారు మీరు? చిలక జ్యోతిష్యం చెప్తా ఉంటారు కదా, డోర్ తీస్తారు, కేజీ డోర్ తీసి చిలకని రమ్మంటుంది, రాదు రమ్మంటే నోటు తీసి అక్కడ పెట్టగానే వస్తుంది. కరెక్ట్ అండి, అదే చిలక. మా దగ్గర పసుపు పండుతుంది, ఈ పసుపు అంతా సాంగ్లీకి పోతుంది. పసుపుతోటి ఎన్ని ప్రోడక్ట్స్ అవుతాయి, అన్ని ప్రోడక్ట్స్ అవుతా ఉంటాయి. సాంగ్లీకి పోయితే ప్రతి క్వింటాల్కి 5,000 రూపాయలు సంపాదిస్తున్నారు ఆయన. అరే మీరు అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్ తీసుకురండి, ఏంది ఒక ఇండస్ట్రీ రాదే. ఒక ఎంపీ అయిన కవిత గారిని అంటే, వాళ్ళ నాన్న సీఎం గారు ఇక్కడ, ఆమె ఒక ఎంపీ, ఒక ప్రజాప్రతినిధి, పార్లమెంట్ మెంబర్. ఆమె ఆవిడ మీద మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే, ఆ పార్టీ నుంచి వచ్చే విమర్శలకు కావచ్చు, వచ్చే వాగ్బాణాలకు కావచ్చు, వాటిని తట్టుకునే ఇది ఆ పర్యవసానానికి మీరు? బాణాలే వస్తలేవు సార్, నాకు కొత్త స్కీమ్ వచ్చింది కదా, అందులో కూడా స్కామ్ ఉంది. 40 రూపాయలు 30 రూపాయలు ఉన్న పాస్బుక్ని 160 రూపాయలు వేశారని ఆయన అన్నారు, నేను చూశాను టీవీ మీడియాలో చూశాను. 4,000 రూపాయలు ఏదో స్టార్ట్ చేశాడు, అది ఎలక్షన్ స్టంటే. ఇవాళ కౌలు రైతుకు మీరు రూపాయి ఇస్తలేరు, మన దగ్గర కౌలు రైతులే ఎక్కువ. ఇప్పుడు నాకు కొన్ని ఎకరాలు ఉన్నాయి సార్, వ్యవసాయం నేను పోయి దున్నిన రోజు లేదు, నాకు 4,000 రూపాయలు ఇస్తారంటే నాకు ఎందుకు? హైదరాబాద్ అంటే గుర్తుకొచ్చింది, ఇది ఒక చారిత్రకమైన నగరం, కోట్లాది మంది నివసించే నగరం. ఈ ఎల్ఎన్టీ వాడు ఇది కడతా ఉన్నాడు, ఇక్కడ ఇది సుల్తాన్ బజార్లో ఇది కూల్చేస్తూ ఉన్నారు, ఇవన్నీ మా హిస్టరీ. అసెంబ్లీ ముందర తీసుకెళ్తా ఉన్నాడు, అక్కడ ఏదో కూలుస్తూ ఉంటున్నాడు, ఇదంతా మా హిస్టరీ. ఇది ఇక్కడ ఇది ఆపాల్సిందే, లేకపోతే రక్తం ఏర్లై పారుతాయి. మా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ట్యాంక్ బండ్ చుట్టూ వందల ఫ్లోర్స్ వినిపించాలా స్పీచ్? గతంలో మీ కుమారుడికి కొద్దిగా అనారోగ్యం కారణాల వల్ల అయితే చాలా ఇబ్బంది పడి బాగా స్ట్రగుల్ అయ్యారు మీరు, అంటే డబ్బు చాలా ఖర్చు పెట్టారు, తర్వాత మీ కుమారుడు రికవర్ అయ్యారు. అప్పటి నుంచే మీరు ఇప్పుడు ఏ పిల్లవాడికి కష్టం వచ్చినా కూడా ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోతే అంత డబ్బు ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తారు అంటున్నారు. 2012 ఇయర్లో మా వాడికి గుండెకి ఒక బాగా అక్యూట్ వైరల్ అటాక్ వచ్చింది. రెయిన్బోకి తీసుకెళ్ళాము, అక్కడ 24 డీసీ షాక్లు ఇచ్చారు, అయినా వాడు కోలుకోలేదు. ఒక ఎక్విప్మెంట్ ఎక్మో అని ఆర్టిఫిషియల్ హార్ట్ లంగ్ డయాలసిస్ అన్నీ చేస్తుంది ఆ మిషన్. ఆ మిషన్ చెన్నైలో ఉంది, హైదరాబాద్లో లేదు, పిల్లోడికి అంత టైం లేదు, అది ఉంటే బాగుండేది అని డాక్టర్లు మాట్లాడుకుంటా ఉంటే ఆయన వచ్చి అంబులెన్స్లో మా వాడిని తీసుకొని సిపిఆర్ మీద బతికాడు సార్ వాడు 2-3 గంటలు. మా పెద్ద అబ్బాయి వాడి పేరు సమన్యు, వాడిని బతికిచ్చింది డాక్టర్ దినేష్, డాక్టర్ నాగేశ్వరరావు. ఆనాడు నాకు 18 లక్షలు బిల్ అయింది. సో ఆ రోజు నేను అనుకున్నా, నేను ఇంత ఇబ్బంది పడ్డాను, పిల్లల మీద పేరెంట్ ఎట్లా ఫీలింగ్ ఉంటుందో ఆ రోజు తెలిసింది నాకు. అప్పుడు స్టార్ట్ చేసి ఆ 18 లక్షలు కాస్త ఇవాళ 25 లక్షలకి పెంచాను, నా సొంత డబ్బు. హాయ్, నేను మీ నాగరాజుని. ఈరోజు మన ముందు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, నిజామాబాద్ పార్లమెంటు సీట్ని ఆశిస్తున్న ధర్మపురి అరవింద్ గారు. ధర్మపురి అంటేనే అందరికీ కూడా తెలంగాణ ప్రాంతంలోనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అందరికీ సుపరిచితం. ఎందుకంటే ధర్మపురి శ్రీనివాస్ గారు, ధర్మపురి శ్రీనివాస్ గారు 2 పర్యాలు ఆయన పిసిసిగా కూడా చేశారు, మాజీ మంత్రివర్యులుగా చేశారు, ప్రస్తుతం తెలంగాణ పార్టీ టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. ధర్మపురి శ్రీనివాస్ గారి 2వ కుమారుడే ధర్మపురి అరవింద్ గారు. అయితే కలిసి ఉంటే కలదు సుఖమంటారు, అలాంటి తరుణంలో ఈ కుటుంబంలో ఎందుకు రాజకీయంగా చీలికలు వచ్చాయి? అంటే కుటుంబం అంతా ఒకటే అయినా రాజకీయంగా మాత్రం చీలికలు వచ్చాయి. తండ్రి ఆయన సోదరుడు ఇద్దరు కూడా టీఆర్ఎస్లో కొనసాగుతుండగా ధర్మపురి అరవింద్ మాత్రము ఎందుకు బీజేపీలో కొనసాగుతున్నారు? అంటే నిజామాబాద్లో బీజేపీకి అంత బలం లేదని 10 మంది చెబుతున్నా ఆ బీజేపీతోనూ ఎందుకు అంటగాగుతున్నారు, ఎందుకు ముందుకు పోతున్నారు, అసలు ఆయన ప్లానింగ్ ఏంటి,
ఆయన బీజేపీలోకి వెళ్తున్నప్పుడు తండ్రి ఏమన్నా వారించారా లేదంటే తండ్రిని ఎదిరించి వెళ్ళిపోయారా? ఏంటి ఆ పరిస్థితులు? అసలు బీజేపీ వైపు ఆయన చూపు ఎందుకు పడింది? అసలు బీజేపీలో ఆయన ఎంపీ టికెట్ వస్తే గెలుస్తారన్న ధీమా ఆయనకుందా అన్న పూర్తి వివరాలు కూడా ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారి నుంచి మనం తెలుసుకోబోతున్నాం. నమస్కారం ధర్మపురి అరవింద్ గారు. నమస్తే నాగరాజు గారు. ధర్మపురి అంటే నాది ఒక బ్రాండ్ అండి, అందరికి తెలిసినది అది. అందుకే ధర్మపురి శ్రీనివాస్ గారు అంటే నాన్నగారు బాగా సుపరిచితులు. రెండు రాష్ట్రాలు, ఈరోజు తెలంగాణ, నవ్యాంధ్రప్రదేశ్ అయినప్పటికీ ఒక రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడు విడిపోయినప్పటికి కూడా ఆ పేరు మర్చిపోలేరు. ఆ ధర్మపురి అనేది ఎలా వచ్చింది? ఆ ధర్మపురి కుటుంబంలో రాజకీయంగా ఎందుకు చీలికలు వచ్చాయి? అసలు ధర్మపురి పేరు ఎలా వచ్చిందో నాకు ఐడియా లేదు, కానీ ఆ ప్రాంతాలకి సంబంధం అయితే కాదు అది. రెండవది, రాజకీయాలలో చీలికలు. ఈ ప్రశ్న మీరు మా నాన్నగారు కూడా అడగండి, ఎందుకు వచ్చిందో చీలికలు అని. నాన్నగారు, మా తాతగారు ధర్మపురి శ్రీనివాస్ గారి ఫాదర్ ధర్మపురి వెంకట్రామ్ గారు జనసంఘ్లో జిల్లా స్థాయి నాయకుడు, ఒఫీషియల్గా ఆయన జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అప్పట్లో దత్తాత్రేయ గారితో, నరేంద్ర గారితో ఆయన చాలా కలిసి పనిచేశారు. ఆయన అటువంటి కుటుంబంలోంచి ధర్మపురి శ్రీనివాస్ గారు వచ్చారు. ఇవాళటి వరకు మీడియా ఫ్రెటర్నిటీకి తెలియని విషయం నేను మీకు చెప్తున్నా. ఇవాళ ధర్మపురి శ్రీనివాస్ గారికి కూడా ఏబీవీపీ లింక్ ఉంది. ఏబీవీపీ కానీ ఆయన ఇందిరాగాంధీ గారితో ఇన్స్పైర్ అయ్యి నిజాం కాలేజ్ పాలిటిక్స్లో ఆయన కాంగ్రెస్ వైపు, కాంగ్రెస్ వర్గం వైపు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన ఇందిరాగాంధీ గారికి ఆయన అట్రాక్ట్ అయ్యి, ఆమె లీడర్షిప్కి అట్రాక్ట్ అయ్యి ఆయన కాంగ్రెస్ తీరుతో పుచ్చుకోవడం జరిగింది. కానీ మా ఈ ధర్మపురి బ్రాండ్ ఏదైతే అంటున్నారో అందులో రాజకీయాలు మొదలైంది, అందులో ఫౌండేషను కమలం పువ్వు. కాషాయమే కాషాయమే కాషాయపురం ఆరాజే పులుముకున్నారు. అందులో మా నాన్నగారు ఇంకో మా క్వశ్చన్ అడగండి, మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తే అరవింద్ అని పేరు ఎందుకు పెట్టారని. అరవింద్ అంటే మీనింగే కమలం పువ్వు. ఇక నేను వేరే పార్టీలో పెట్టబోతా సార్. మీ పేరులోనే విడిపోయింది కమలం అనేది, వేరే పార్టీలో కలిసి. నాన్నగారికి ఏబీవీపీతో లింక్ ఉంది అన్నారు కదా మీరు, అంటే అప్పట్లో నాన్నగారు ఏబీవీపీలో వర్క్ చేశారా? తెలియదు సార్, నేను పుట్టకంటే ముందు అది. అదే, సో మేబీ బిఫోర్ ఎంటరింగ్ యాక్టివ్ పాలిటిక్స్ స్టూడెంట్ పాలిటీషియన్గా ఉంటుంది కదా సార్ తండ్రి. ఇప్పుడు నన్ను ఎట్లా మీరు కాంగ్రెస్లో, నేను కాంగ్రెస్లో ఎప్పుడు కూడా మెంబర్ని కూడా కాదు, కానీ నన్ను ఒక కాంగ్రెస్ వాడిగా చూస్తారు. మేబీ ఆయన ఫాదర్తో ఏదన్నా కొంచెం ఆయనకు అసిస్ట్ చేయటము అటువంటిది ఏదో ఉండి ఉంటుంది. సో నాకు దాంట్లో టోటల్గా ఐడియా లేదు, కానీ ఆయనకి ఏబీవీపీలో కొన్ని రోజులు ఉన్నట్టు నా సమాచారం. ఈ టాపిక్స్ అన్నీ నేను బీజేపీలో 2017లో జాయిన్ అయ్యే ముందు ఇంట్లో వేడి వాతావరణంలో డిస్కషన్లలో, సరేలే మీ తాత కూడా ఉండే కదా అందులో అని కొంత ఇన్ఫర్మేషన్ నాకు తెలియడం జరిగింది. ఓకే, మీరు బీజేపీలోకి చేరారు కదా, మీ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినకు పోయినారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ వరకు, రాహుల్ గాంధీ మొత్తం వీళ్ళంతరూ కూడా నాన్నగారికి బాగా సుపరిచితులు, చాలా దగ్గరగా ఉండేవారు. నేరుగా వెళ్ళి వాళ్ళతో కలిసి అంత ఇది కూడా ఉండేది నాన్నగారికి. అలాంటి వ్యక్తి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు, కానీ మీరు మాత్రం బీజేపీలోకి వెళ్ళిపోయారు. అంటే నానా రాజకీయం ఎంత వయసు ఉంటుందో, రాజకీయ అనుభవం ఎంత ఉంటుందో అంత వయసు మీకు ఉండొచ్చు ఇప్పుడు ఈరోజు చెప్తాయాలంటే. అయినప్పటికీ కూడా బీజేపీలో అంత పెద్ద పెద్ద వాళ్ళతో మీకున్న పరిచయాలు, బీజేపీలో మీరు చేరడమే ఒక పెద్ద ఎత్తున ఒక జనసందోహం మధ్య, పెద్ద పెద్ద నాయకుల మధ్య చేరడం ఎలా సాధ్యమైంది? అసలు బీజేపీలోకి వెళ్ళాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అసలు మిమ్మల్ని ఎవరు వెల్కమ్ చెప్పారు బీజేపీలోకి? సార్, ఇప్పుడు మా కుటుంబంలో బీజేపీ మూలాలు ఉన్నట్టు మీకు చెప్పాను. ఇప్పుడు వరకు నేను బాగా ఆకర్షితుడైంది మోదీ గారి నాయకత్వం పట్ల. మోదీ గారు ఏ రకంగా పేద ప్రజల ఇష్యూస్ తెలుసుకొని దాన్ని ఆయన అడ్రస్ చేసే, సాల్వ్ చేసే ఆయన పద్ధతులు ఏవైతే ఉంటాయో నేను దానికి ఫ్యాన్ని. మీకు చెప్పాలంటే, నీకు టైం ఉందంటే మోదీ గారి గురించి నేను ఎందుకు బీజేపీలో చెప్తాను. మోదీ గారు మనందరికీ పరిచయం అయింది ఆయన ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు. అంతే కదా,
2001 ఎండింగ్లో అక్టోబర్ మాసంలో అనుకుంటా ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యి ఇమీడియట్గా 6 మంత్స్ లోపల ఆయన ఎన్నికలకు వెళ్ళడం జరిగింది 2002. అప్పుడు ఆయన మళ్ళీ గెలిచి ఫుల్ టర్మ్ చీఫ్ మినిస్టర్గా అయినారు. 2002 ఆయన ఆ టైంలో ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రీవియస్ 10 ఇయర్స్ తీసుకుంటే 10 సంవత్సరాలలో 7 సంవత్సరాలు గుజరాత్లో కరువు, పెద్ద కరువు ప్రాంతంగా ఉండింది. అది చాలా బ్యాక్వర్డ్ ఏరియా, ప్లేగ్ లాంటి డిజీస్ కూడా అక్కడ రావడం జరిగింది, అర్త్క్వేక్లు వచ్చాయి పెద్ద పెద్దవి. అటువంటి దానికి ఆయన ఒక యాంబిషన్గా తీసుకొని నేను ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాను, డెవలప్ చేస్తానని చెప్పి ఒక పట్టుదలతో ఆయన ముఖ్యమంత్రి అవడం జరిగింది. వాళ్ళ నాయకత్వాన్ని ఒప్పించుకున్నారు, మరి ఏంటో అయ్యారు ఆయన. అయినాక ఈ 7 సంవత్సరాల కరువు వల్ల అందరూ గుజరాతీలు సూరత్కి లేదా బాంబేకి తరలి వెళ్ళిపోవడం జరుగుతూ ఉండే ఆ రోజులలో. అటువంటి టైంలో ఆయనకి ఆలోచనలు వచ్చాయి, ఇది ఆపాల ఫస్ట్, మనం ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇక్కడ పెరిగిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఈ ప్రాంతానికి చాలా ఇంకా వెనకబడిపోతాం, ఎందుకు వెళ్తున్నారు అని స్టడీ చేశారు. గుజరాత్లో అప్పుడు కరెంటే ఉండేది కాదు. ఫస్ట్ ఆయన నేను పవర్ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అని చెప్పి 1000 రోజుల ప్లాన్ పెట్టుకున్నారండి. 1000 రోజుల ప్లాన్ పెట్టుకొని 23 లక్షల ఎలక్ట్రిక్ పోల్స్ నాటారు, 75,000 కిలోమీటర్ల తీగలాగారు, 56,000 ట్రాన్స్ఫార్మర్లు పెట్టారు. ఈ 1000 రోజులలో పెట్టి ఇండియా భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం 3-ఫేజ్ ఎలక్ట్రిక్ సిటీ, 24 గంటలు ప్రతిరోజు ఎలక్ట్రిసిటీ వచ్చిన రాష్ట్రంగా గుజరాత్ని చేశారు. దాంతో ఏమైంది, నాగరాజు గారు డాక్టర్ అనుకోండి, మీరు గుజరాత్లో గ్రామం నుంచి వచ్చారు, కరెంటు లేకపోయే మీరు పేషెంట్ ఎట్లా చూస్తారు, ఎట్లా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు కరెంట్ వచ్చేసింది. ఇప్పుడు నాగరాజు గారు ఏం చేస్తారు, ఆయన క్లినిక్ని అభివృద్ధి చేసుకుంటారు, ఊర్లోనే పెట్టుకుంటారు లేదా దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పెట్టుకుంటారు. గుజరాత్ని వెళ్ళిపోయి వదిలి వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. అట్లా ప్రొఫెషనల్స్ అందరూ గుజరాత్లో ఉండిపోయారు, స్థిరపడిపోయారు. ఆ ఏదైతే సూరత్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారో, బాంబేకి వెళ్ళే వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ స్థిరపడిపోయారు గుజరాత్లోనే. రెండవది రైతులు చాలా దీన పరిస్థితిలో ఉండే అప్పుడు. అయితే ఇటు పవర్ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ అదే సైమల్టేనియస్గా నేను అప్పులు తీసుకొస్తే రాష్ట్రానికి అప్పుల బర్డెన్ ఎక్కువైపోతుంది, రాష్ట్రం అప్పుల పాలవదే భయము, అది మంచిది కాదు అని తక్కువ ఖర్చుతో ఇనుకుడు గుంతలు, రివర్ గ్రిడ్డు, చెక్ డ్యాంలు ఇవిటి మీద ఫోకస్ చేసి గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగా పెంచారు. కరెంట్ వచ్చేసింది, గ్రౌండ్ వాటర్ పెరిగింది, సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయింది గుజరాత్ అగ్రికల్చర్. పంటలు ఆ 3 ఇయర్స్లో 1000 రోజులు అంటే సుమారు 3 ఇయర్స్, ఆ 3 ఇయర్స్లో 9,000 కోట్ల ఆదాయం రాష్ట్రానికి అగ్రికల్చర్ నుంచి వస్తుంటే 34,000 కోట్లకి పెరిగింది అది. ఇదే రకంగా సో మీరు చూసి ఎంత మెటిక్యులస్గా ఆయన సాల్వ్ చేస్తున్నారు ఇష్యూస్. రెండవది గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, అమ్మాయిలది ఎడ్యుకేషన్, గుజరాత్ 20వ స్థానంలో ఉండింది దేశంలో. అప్పుడు ఇన్ని రాష్ట్రాలు కూడా లేవు, ఆ తర్వాత చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయి మనకు. జూన్ 13, 14, 15 ప్రతి సంవత్సరం ఆయన ఊర్లలోకి వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రిలాగా. ఆయన వెళ్ళేసరికి ఏ జిల్లాలో యంత్రాంగం అంతా ఊర్లలోకి వెళ్ళిపోయారు. ఆయన సొంతంగా అమ్మాయిలది అప్లికేషన్లు నింపారు, స్కూల్లో రిజిస్టర్ కండి, ఎడ్యుకేషన్కి రిజిస్టర్ కండి అని. వితిన్ 3 ఇయర్స్ 20వ స్థానం ఉన్న గుజరాత్ 3వ స్థానంకి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి పోయి అప్లికేషన్లు నింపుతూ ఉంటే 750 మంది ఆఫీసర్లు అందరూ జిల్లాలలో అప్లికేషన్లు నింపుతూ ఉన్నారు. 49% గర్ల్ ఎడ్యుకేషన్ డ్రాప్అవుట్ ఉండేది, 3%కి తగ్గిపోయింది. ఆ రకంగా ఆయన మొట్టమొదటి 10 ఇయర్లోనే 100% గర్ల్ లిటరసీ రేట్ అయిపోయింది. ఇదొక ఇష్యూ. ఇక
జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు. ఎందుకు డిలే అవుతోంది? కేసులు ఎక్కువైపోతున్నాయి, కోర్టు ఏమో తక్కువన్నాయి, జడ్జిలు తక్కువన్నారు. ఇప్పుడు నేను కొత్త కోర్టులు కట్టాలంటే డబ్బు ఖర్చు, అది పేద రాష్ట్రం. పాపం ఆయన జడ్జిల దగ్గరికి వెళ్ళారు ముఖ్యమంత్రిగా, సార్ దయచేసి రోజు అరగంట ఎక్కువసేపు నడపండి, మన కొత్త బిల్డింగ్లు కట్టలేము, మనది పేద రాష్ట్రము, ఈవినింగ్ కోర్ట్స్ స్టార్ట్ చేద్దాము. ఈవినింగ్ కోర్ట్స్ స్టార్ట్ చేశారు, రోజుకి హాఫ్ అన్ అవర్ ఎక్కువ టైం వర్కింగ్ టైం పెంచారు. ఇక ట్యాక్సీ డ్రైవర్లు ఉంటారు, లేబర్ ఉంటుంది, వాళ్ళ దినంలో పొద్దున పని చేసుకుంటే కానీ రాత్రికి కూడి ఉండదు వాళ్ళకి. వాళ్ళ కేసులన్నీ ఈవినింగ్ కోర్టుకి షిఫ్ట్ చేశారు. కోర్ట్స్కి హాలిడేస్ ఉంటాయి, జడ్జిలందరినీ రిక్వెస్ట్ చేసుకొని 7 రోజులు హాలిడేస్ తగ్గించాడు. ఈ రకంగా ఎన్నో కేసులు, కొన్ని వేల కేసులు ఎక్కువ డిస్పోజ్ చేయగలిగాడు. ఇట్లా జస్టిస్ రావడం జరిగింది. ఇక భారత్ మాతాకి జై అన్న స్లోగన్ బాగా పెంచి మీరు ఊరికే కార్యకర్తలకి భారత్ మాతాకి జై అని అరుస్తే సరిపోదు. భారత మాత అంటే మన భూమి, కచరా వేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకూడదు, మన రెస్పెక్ట్ ఇవ్వాల అన్న అవేర్నెస్ బాగా పెంచారు. స్వచ్ఛ భారత్ ఆ రోజే మొదలైంది 2002లోనే నా లెక్క ప్రకారం ఇది చేశారు. ఇక నేను చెప్పుకుంటూ పోతే 2005లో ఇప్పుడు చాలామంది డిమానిటైజేషను, ఇంత రిస్క్ కూడిన వ్యవహారము, జిఎస్టీ 2 ఒకటే సంవత్సరం తీసుకొచ్చాడు ఈయన ధైర్యము, ఎలక్షన్లు వస్తున్నాయి భయం లేదు. మోదీ అనే వ్యక్తి ఎలక్షన్ల గురించి ఆలోచన చేయడు. ఆయన నిరంతరం అభివృద్ధి, నా దేశానికి నా రాష్ట్రానికి ఏది మంచిది అంటే ఆ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మధ్యలో ఎలక్షన్లు వస్తాయి పోతాయి. 2005లో 143 టౌన్స్లో 200,000 ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ విరగొట్టాడు గుజరాత్ మొత్తంలో. 200,000 2005 ఎండింగ్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినాయి, అదే సంవత్సరం ఎండింగ్లో. వేరే మీరు ఏ ముఖ్యమంత్రి అయినా చేయని ఇంత ధైర్యం చేస్తాడా? ఆ పని చేసినందుకు రాష్ట్రం మొత్తం సంతోషపడి ఆ ఎన్నికల్లో 90% సీట్లు బీజేపీకి ఇచ్చింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంత పకడ్బందీగా ప్రాబ్లమ్స్ తెలుసుకొని సాల్వ్ చేసే ఒక్క ముఖ్యమంత్రిని చెప్పండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, గుజరాత్ పవర్ సెక్టర్ 2,500 కోట్ల లాస్లో ఉండింది ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు. ఎందుకు? దానికి మేజర్ కారణం పవర్ థెఫ్ట్, ఎలక్ట్రిసిటీని దొంగతనం చేయటం. ఏవో వైర్లు వేస్తారు, కొండీలు వేస్తారు, తీసు బిల్లులు కట్టరు, చౌర్యం, అక్రమ చౌర్యం, అవన్నీ స్ట్రిక్ట్గా మానిపించారు. చాలా ఎన్నో వేల రేడ్లు చేపించి మొత్తం అవన్నీ బంద్ చేపించి ఫస్ట్ టర్మ్లోనే 2,500 కోట్ల లాస్లో ఉన్న పవర్ సెక్టర్ని 700 కోట్ల ప్రాఫిట్కి తీసుకొచ్చారు. ప్రాఫిట్ నష్టం నుంచి లాభాల్లోకి, 2,500 కోట్ల నష్టం నుంచి 700 కోట్ల లాభానికి. మీరు దీన్ని బట్టి మోదీ అనే వ్యక్తి ఇష్యూ ఏంటో ఫస్ట్ గమనిస్తాడు, ఆ ఇష్యూ రిజాల్వ్ చేయడానికి ఒక ప్లాన్ వేసుకుంటాడు. ఆ ప్లాన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో ఈయనకంటే పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసే వ్యక్తి కానీ ముఖ్యమంత్రి కానీ మీరు ఒక్క పేరు చెప్పండి, నేను ఇవాళ వదిలేస్తా బీజేపీ పార్టీ. మళ్ళీ దీనికి అన్నిటికీ తోడు నయా పైసా తినేది ఉండదు, ఎవరిని తిననిచ్చేది లేదు. మీరు ఇంత క్లీను, ఇంత కేపబుల్, ఎఫిషియంట్ ముఖ్యమంత్రిని 2వ వ్యక్తిని చెప్పండి నాకు ఈ దేశం మొత్తంలో 70 ఏళ్ల చరిత్రలో. నేను ఇవాళ బీజేపీ పార్టీ వదిలేస్తాను. ఒక్కరు కూడా లేరంటారా? ఒక్కరు కూడా లేరు. మీరు చెప్పండి, ఇన్ని ఇష్యూస్ ఎప్పుడైనా ఈవినింగ్ కోర్టులు చేశారా? జడ్జుల దగ్గరికి వెళ్ళి అరగంట రిక్వెస్ట్ చేసుకుని జడ్జులను ఒప్పించారా? ఏమన్నా రోడ్ వైడనింగ్ చేయాలంటే ఇవాళ మా నిజామాబాద్ పట్టణంలో వణికిపోతా ఉంటారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఏమో ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, వీళ్ళు ఓటు బ్యాంకు, ఈ పలానా కమ్యూనిటీ ఓటు బ్యాంకు, అక్కడ మేము ఓటు రోడ్ వైడనింగ్ చేయము, ఇట్లా ఉంటుంది. ఇట్లా నడుస్తుందండి దేశము.
ఇంకా మీరు 2018 సంవత్సరంలో మా నిజామాబాద్ పట్టణము 1974 మాస్టర్ ప్లాన్ మీద ఉంది. ఇంకా మీరు నవ్వుకోవాలి అంతే మనం. ఇది ఇది పరిస్థితి దేశాన్ని. ఇంకా మాలాంటి కుర్రోళ్ళు మోదీ గారి కోసం రాకపోతే నేను ఇంట్లో కూర్చొని ఏం చేయాలా? ఎక్కువ కాలం బతకం కదా, లైఫ్ ఇస్ షార్ట్. చూస్తా చూస్తా 41 ఇయర్స్ వచ్చేసాయి. పోయే ముందు ఏదైనా మంచి చేసి పోవాలన్నది అందరికీ ఉంటుంది. మరి ఇటీవల ఒక పత్రిక మీరు అంత గొప్ప వ్యక్తిగా సంబోధిస్తున్న మోదీ గారిని ఓ సైకో, ఒక పిచ్చోడు, ఇష్టం వచ్చేసి పెళ్లి పెడాకులు లేవు, భార్యతో కూడా సంసారం చేయలేదు కాబట్టి ఇలాంటి పైశాచిక ఆలోచనలు వస్తున్నాయి, ఒక రాష్ట్రాన్ని అయితేనేమి, ఒక లీడర్ని అయితేనేమి ఎలా అనగదొక్కాలి, ఎలా తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అనే చోట్ల ఒక సైకోలాగా ఉంటారు మోడీ గారిని. ఒక పత్రిక దాదాపు ఒక 10 రోజుల పాటు కథనాలు రాసింది కదా, సీరియల్ రాసింది, మీరు కూడా చూసే ఉంటారు మోడీ గారి గురించి, మరి దాని గురించి ఏమంటారు మీరు? ఆ పత్రికకి ప్రజాదరణ ఉందా? వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏందో, వాళ్ళ బాధ ఏందో, ఇవాళ రేపు ఏనుగుపోతా ఉంటే సామెత ఉంది, ఏనుగుపోతా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయంట. సో దాని గురించి మనం పట్టించుకొని దాని గురించి వాళ్ళ దాంతో మనం ఆర్గ్యుమెంట్ చేసి మన టైం వేస్ట్ చేసుకోకూడదు. మీరు పత్రిక అంటున్నారు, మొన్న ఒక సినీ నటుడు ఎమ్మెల్యే మహానటుడు ఎన్టీ రామారావు గారు అబ్బాయి, ఆయన మాట్లాడాల్సిన భాషనే నాది. నేనేం తప్పుడు భాష మాట్లాడలేదే, తప్పుడు పదాలు వాడలేదని మళ్ళీ చెప్తున్నాడు ఆయన. నేను నాగరాజు గారిని ఎప్పుడు కలవలేదు, ఇంటర్వ్యూ చేయలేదు అన్నట్టు ఉంది. సో అది ఎందుకు నచ్చిన భాష, ప్రజలు మెచ్చిన భాష, మళ్ళీ నాలుగు కరుచుకుంటారు, ఇవన్నీ ఎందుకండి? మాట్లాడేటప్పుడు నోరు కంట్రోల్లో పెట్టుకొని ఆలోచనతో మాట్లాడితే ఆయనకే మంచిది. మోదీ గారి మీద ఎవ్వరు బూడిద చల్లలేరు. హీ ఈజ్ ద క్లీనెస్ట్ పొలిటీషియన్ వరల్డ్ హ్యాస్ ఎవర్ సీన్. మీరేమో ఆయనకే మంచిది అంటున్నారు, ఆయన నా సహనానికి అంటే ఒక అద్దు ఉంది, ఆ సహనాన్ని పరీక్షించద్దు, ఆ సహనం ఇదేందంటే తట్టుకోలేరు, మాడి మసైపోతారు అంటున్నారు కదా ఆయన. నేను వినలేదు సార్. మీరు ఒకసారి చూడండి వీడియో, సహనానికి అద్దు ఉంది. ఏ మనిషికైనా సహనం ఉంటుంది కదా, మరి సహనం ఉంటుంది కదా, లిమిట్ లిమిట్ దాటకూడదు ఎవరైనా, అంతే కదా, దేనికైనా లిమిట్ ఉంటుంది, ఉండాలి కూడా, అంతే కదా. సో ఆయన సహనము, మేము పడతా ఉంటుంటే ఎంతైనా పడతాము అని అనుకోవటము, అది ఆ సిగ్నల్ కూడా సొసైటీలోకి వెళ్ళకూడదు. కానీ ఆయన మాకు కూడా ఒక లిమిట్ ఉంటుంది అని తెలియజేయడమే బెటర్. ఆయన సహనం నశించి ఆయన కోపం వచ్చిన రోజు మీ పార్టీ తట్టుకుంటుందా అని? ఆయన సహనం నశించి ఆయన నశిస్తే ఆయన ఇంకా గంభీరంగా ఉంటాడు, మా పార్టీకి ఇంకా లాభం అవుతుంది సార్. అంతేనంటారా? అంతే కదా, వేరే పార్టీలు తట్టుకో, ఇప్పుడే తట్టుకోలేకపోతున్నా. ఆయన సహనంగా ఉన్నప్పుడే మేము 29లో ఇవి మొన్న 22వ రాష్ట్రం కర్ణాటక, మాకు కాంగ్రెస్కి మిగిలింది ఏంటంటే పంజాబు పాండిచేరి, అంతే పంజాబు పాండిచేరి, రెండు రాష్ట్రాలు కూడా అనలేము దాన్ని. పంజాబే చిన్న రాష్ట్రం, ఒకటిన్నర రాష్ట్రం అని పట్టుకోవచ్చు దాన్ని, అంతే. ఇక ఈ విషయాలన్నీ ఒకసారి పక్క పోతే మీ పర్సనల్ విషయం ఒకటి ఉందండి, అంటే మిమ్మల్ని చూస్తేనే నా సత్యం నాదెల్లా సాఫ్ట్వేర్ స్ట్రైక్ ఉన్నాడు కదా, మైక్రోసాఫ్ట్వేర్ స్ట్రైక్, ఆయన గుర్తొస్తుంటారు మాకు. అంటే మీరు ఎప్పుడు కూడా గుండులోనే కనిపిస్తుంటారు ఎక్కువ, అంటే నిత్యం గుడికి వెళ్ళి గుండు కొట్టుకుంటారా ఎట్లా అని అర్థం కాదు మాకు, ఏంటి అది ఒకసారి చెప్తే మాకు. నిత్యం గుడికి వెళ్ళి గుండు కొట్టుకుంటాడు అన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడతామంటే నాకు మంచిదే కదా అనుకుని అండి, దాన్ని ఎందుకు క్లారిఫై చేయటం? అంతే అంటారా, ఈ గుండు అనేది ఏది అసలు మీకు ఒక ఐకాన్ అయిపోయింది, అసలుకి ఈ గుండుకు పేటెంట్ హక్కు నాకు అన్నట్టుగా ఉంది. సో ఇది ఒక బ్రాండ్. ఎందుకు అలా అలవడిందండి గుండు అనేది మీకు? సరే, నేను మీకు తెలిసినట్టు నేను క్రికెటర్ని, ప్రొఫెషనల్ క్రికెటర్ని. నేను టీనేజ్లో నేను అండర్ 19 హైదరాబాద్ స్టేట్కి మొదలుపెట్టి అండర్ 21, అండర్ 23, అండర్ 25 రంజీ ట్రోఫీ ఇవన్నీ లెవెల్స్ అన్నీ నేను ఆడాను. అయితే మాకు పొద్దున్న లేస్తే 6 ప్రాక్టీస్ మొదలయ్యేది, అయితే నెత్తి మీద టోపీ ఉండేది, బ్యాటింగ్ చేసేప్పుడు హెల్మెట్ ఉండేది, చెమట అందులోనే ఆ జుట్టు ఊడిపోవడం స్టార్ట్ అయింది. సో నాకు అర్లీ లైఫ్లో అర్లీ స్టేజ్లోనే జుట్టు ఊడడం స్టార్ట్ అయింది. సో ఇక అంత కొంతకాలం నడిచి నడిచి 2000 సంవత్సరము 2001 సంవత్సరంలోనూ తిరుపతి వెళ్ళాను, ఫస్ట్ టైం కొండ ఎక్కి నడుచుకుంటూ వెళ్ళాను.
గుండు కొట్టించారు. గుండు కొట్టి వచ్చి వచ్చాక నా ఫ్రెండ్స్ అందరూ, అరే నీకు గుండు బాగా సూట్ అయింది, మంచి షేప్లో ఉంది, నువ్వు ఇట్లాగే ఉంచేయి అని చెప్తే ఆ రోజు నుంచి అలవాటు అయిపోయింది. ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది నేను ఇట్లాగే ఉంటాను. సత్యనాదల్ల గారికి మీరు బ్రదర్ అంటే ఖచ్చితంగా అది కాంప్లిమెంటే, మీరు అనేది నేను కాంప్లిమెంట్గా తీసుకుంటాను. మీరు క్రికెటర్ అంటున్నారు కదా, అంటే ఎన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడిగారు, అసలు మీరు ఆల్రౌండరా ఎట్లా? నేను ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అండి. సో నేను ఈ అండర్-19 నుంచి రంజీ ట్రోఫీ ఇవన్నీ ఓవర్ అ స్పాన్ ఆఫ్ 4 ఇయర్స్ ఆడేశాను. 1993 to 1996 సెంచరీలు ఏమైనా ఉన్నాయి మీ ఖాతాలో? సెంచరీలు అండర్-19లో ఉన్నాయి. మళ్ళీ రంజీ ట్రోఫీలో నేను నా డెబ్యూ మ్యాచ్లోనే, ఒక 1 డే ఫార్మాట్ ఉంటుంది, 4 డే ఫార్మాట్ ఉంటుంది. సో 1 డే ఫార్మాట్లో ఫస్ట్ మ్యాచ్లో నేను 54 పరుగులు చేశాను. నేను ఎక్కువ ఫాస్ట్గా ఆడేవాడిని, 1 డేలకు ఎక్కువ సూట్ అయ్యేవాడిని 4 డేస్ కంటే. ఓకే, అలాంటి మన క్రికెట్ అనేది ఈరోజు అందరూ కూడా అసలు చాలా ఆస్వాదించే క్రీడ. అసలుకి ప్రతి ఒక్కరు ఇప్పుడు అబాల గోపాల నురుతలోగించే క్రీడ అనమాట అది. అంటే ఇటు మహిళలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా. మహిళలు అయితే ఈ మధ్యన ఇంకా ఎక్కువైపోయింది పిచ్చే. క్రికెట్ అంటే వంట పని కూడా తొందరగా ముంచుకొని క్రికెట్ మ్యాచ్ ముందర కూర్చుంటున్నారంట, టీవీలకు అతక్కుపోతున్నారు. అలాంటి క్రీడను ఎందుకు వదులుకొని మళ్ళీ మీరు బయటకు పూర్తి చేయలేకపోయారు దాన్ని ఇంకా? అంటే ఇండియాకి ఆడడం కానీ, ఇట్లా కౌంటీస్ ఆడడం కానీ ఎందుకు సార్? అప్పట్లో ఇంత ఎక్స్పోజర్ లేకుండే, ఇప్పుడు ఉన్నంత డబ్బు కూడా లేకుండే, నేను రంజీ ట్రోఫీ ఆడితే నాకు గుర్తుంది 4000 రూపాయలు వచ్చాయి, 4000 రూపీస్ వచ్చాయి. ఒక కెరియర్గా నేను ఎప్పుడూ చూడలేదు, ఒక ప్రొఫెషన్గా. అందులో మనం డబ్బులు సంపాదించుకోగలుగుతాము, ఆ డబ్బులు కూడా అని లేకుండే. అప్పుడు ఇన్ని ఛానళ్ళు, టీవీ ఛానళ్ళు కూడా లేవు. అప్పుడు ఇంత పబ్లిసిటీ లేదు, ఇంత స్పాన్సర్స్ లేరు. సో ఇట్ వాజ్ అ టోటలీ అ డిఫరెంట్ గేమ్ ఆ రోజుల్లో. ఇవాళ ఉన్న క్రికెట్కి ఆ రోజు ఉన్న క్రికెట్కి చాలా వ్యత్యాసం ఉంది. స్పాన్సర్స్ ఉన్నా లేకపోయినా నాన్నగారికంటూ కాంగ్రెస్ పార్టీలో ఒక సముచిత స్థానం ఉండేది కదా. అంటే నాన్నగారి యొక్క సపోర్ట్తో మీరు ఎందుకు బీసీసీతో మాట్లాడి కానీ ఇంకోదో మాట్లాడి ఇంకా క్రికెట్లో ఎందుకు ముందుకు వెళ్ళకపోయారు అసలు? మా నాన్నగారి సపోర్టు నేను ఎల్కేజీలో స్కూల్కి వెళ్ళడానికి తీసుకున్నా తప్ప, దాని తర్వాత నేను ఎప్పుడు మా నాన్నగారి సపోర్ట్ తీసుకోలేదు. ఎందుకు, కారణం ఏంటి? ఏమో అది అట్లా ఇండివిజువాలిటీ ఫస్ట్ నుంచి ఉండిందో ఏమో. మా నాన్నగారు క్రికెట్ ఆడాలంటే ఆయన కొంచెం వ్యతిరేకంగా ఉండే. నేను మంచి స్టూడెంట్ కూడా ఉండి క్రికెట్ ఆడాలంటే వద్దు ఎందుకు చదువుకు అనేవాళ్ళు. నేను తర్వాత పెద్దగా అయ్యాక బిజినెస్లోకి వెళ్తానంటే బిజినెస్ వద్దు, నువ్వు సాఫ్ట్వేర్ ఇది చేసుకో, ఇది చేసుకో, అటు వెళ్ళిపో, జాబ్ సైడ్ వెళ్ళిపో అంటే లేదని నేను బిజినెస్లోకి వెళ్ళాను. అక్కడ పర్వాలేదు, బాగానే చేసుకున్నాను. దాని తర్వాత బీజేపీ పార్టీ 2011లోనే వెళ్ళాలి నేను. మోదీ గారు ఇక పొద్దున్న లేస్తే ఒక స్కాము ఆ రోజులలో, యూపీఏ గవర్నమెంట్లో రోజు పొద్దున్న లేస్తే ఒక స్కాము. అసలు విదేశాలకు వెళ్తే తలదించుకునేటట్టు చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు, కారణం ఏంటి? స్కాములండి, కరప్షను, విపరీతమైన కరప్షను. ఇండియా అంటేనే కరప్షను, 2 రోజులకు స్కాము. బయట దేశ విలువని దిగజారేశారు UPA 1, UPA 2. అటువంటి టైంలో మోదీ ఆవ్ దేశ్ బచావ్, ఆయన 3వసారి ముఖ్యమంత్రి కాలేదు ఇంకా 2012లో గుజరాత్ ఎలక్షన్లు. 2011లోనే నేను నవంబర్ మాసంలో ఒక పాదయాత్ర తలపెడదామని ఇక్కడి నుంచి మన మన నిజామాబాద్ జిల్లాలో కందకుర్తి అని డాక్టర్ హెడ్గేవార్ గారి మెమోరియల్ ఉంది అక్కడ, అక్కడి నుంచి మొదలుపెట్టి సాబర్మతి దాకా, గుజరాత్ సాబర్మతి, మహాత్మా గాంధీ సాబర్మతి అక్కడ దాకా పాదయాత్ర చేసి స్లోగన్ ఏంటంటే మోదీ ఆవ్ దేశ్ బచావ్ అన్న స్లోగన్తో చేద్దామనుకుంటే, మా నాన్నగారు అప్పుడు మీరు అన్నట్టు బ్రాండు ధర్మపురి శ్రీనివాస్ గారు పీసీసీ ప్రెసిడెంట్, ఇక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ విపరీతమైన ప్రెషర్ నా మీద, మీ నాన్నగారికి భవిష్యత్తు ఉంది. మా నాన్నగారి భవిష్యత్తు నాకు దేశ భవిష్యత్తు కంటే ఇంపార్టెంట్ అనిపించట్లేదు. నేను చేయాల్సిందే ఇది, ఆయన రావాల్సిందే, ఆయన వస్తాడు కూడా. ఆయన ఏ రకంగా అయితే నేను ఫాలో అవుతా ఉన్నాను, ఏ రకంగా ఆయన ఎదుగుతూ ఉన్నాడో, ఆయన గుజరాత్కి పరిమితం కాడు, ఆయన వస్తాడు అని చెప్తే కూడా నా మీద విపరీతమైన ప్రెషర్ పెడితే నేను ఆ రోజు ఆగిపోవాల్సి వచ్చింది. 2004లో 2009లో నాన్నగారు టికెట్లు ఇచ్చారు. నేను కాంగ్రెస్ పార్టీ కోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ విపరీతంగా చేశాను. నా 2004లో నా సన్నిహితులు కంటెస్ట్ చేయి, 2009లో కంటెస్ట్ చేయి, అంటే సమ్హౌ నేను కాంగ్రెస్ పార్టీ సైడు నాకు చిన్నప్పటి నుంచి ఇంక్లినేషన్ లేదు, ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీ. అవకాశం ఆ రోజే వచ్చేవి నాకు కంటెస్ట్ చేయాలంటే.
కాబట్టి ఈ ప్రెషర్ వల్ల 2011లో ఆగిపోవాల్సి వచ్చింది. 2017లో నేను ఒక్కొక్కరికి చెప్పలా, నేను పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ మోదీ గారి గురించి 15th August 2017లో వేసే రోజుకి ఒక్కరోజు ముందు సాయంత్రం మా నాన్నగారికి చెప్పాను, రేపు మీరు ఓ పార్టీలో ఉన్నారు, ఓ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, మీ పార్టీ వాళ్ళు అడగవచ్చు, నిజామాబాద్ నుంచి ఫోన్స్ రావచ్చు, నేను అడ్వర్టైజ్మెంట్ రేపు వస్తుంది, దాని తర్వాత నేను నా దారి నాది అని అప్పుడు చెప్పడం జరిగింది. తెల్లారితే అడ్వర్టైజ్మెంట్ వస్తుందని ఇంకా ఆయన అప్పుడు కూడా షాప్లోకి వెళ్ళి ఏదో చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అన్నీ ప్రయత్నం చేశాడు ఆయన, కానీ నేను వినిపించుకోలా. అంటే తండ్రి మాట వినకుండా పోతే రాజకీయంగా మనకి ఎట్లా సపోర్ట్ ఉంటుందా లేదా అని ఈ క్వశ్చన్ మీరు డి శ్రీనివాస్ గారిని కూడా అడగండి. మరి ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళేప్పుడు వాళ్ళ నాన్నకి ఇష్టం ఉండేనా లేదా? ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడే మా తాతగారు చనిపోయారు, సో ఆయన అడగండి. ఆయన వాళ్ళ ఫాదర్కి ఆయన ఇష్టంతో కాంగ్రెస్లో పోయి ఉంటాడని నేను అనుకోను. సో ఎవరి ఇండివిజువాలిటీ ఆయనది, ఐఎమ్ హ్యాపీ యాజ్ తనయుడుగానే పెరిగారు కదా మీరు, అలాంటిది ఒక్కసారిగా ఆయన్ని వ్యతిరేకించి పెరగలేదు సార్. నేను క్రికెటర్గా నేను ఆయనకి ఇష్టం లేదు, నేను బిజినెస్ ఆయనకి ఇష్టం లేదు, నేను బీజేపీలోకి వెళ్ళడం ఇష్టం లేదు. నేను అన్నింటిలో నేను మంచి పేరు సంపాదించుకున్నాను, ఒక స్థాయి దాకా ఎదిగాను, ఆయన చాటుకు పెరిగాను, ఆయన దగ్గర నేను రాజకీయం మాత్రం నేర్చుకున్నా, నా జీవితం మొత్తం రాజకీయ గురువు ఆయనే. డి శ్రీనివాస్ తనయుడుగా ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ, ఆయన కాంగ్రెస్ పార్టీని ఎంత స్థాయికి తీసుకొచ్చాడో, 2 సార్లు 30కి పైగా పార్లమెంట్ సీట్లు వేయటం అంటే అది మామూలు మాట కాదు. అంత సక్సెస్ఫుల్ పీసీసీ ప్రెసిడెంట్ ఏ రాష్ట్రానికి కూడా దేశంలో ఉన్నాడని నేను అనుకోను. అది నేను ఎప్పుడు గర్వపడతా ఆయన తనయుడుగా. కానీ ఆయన ఆలోచన విధానం వేరు, నా ఆలోచన విధానం వేరు. అంటే అసలు ఆయన టీఆర్ఎస్లోకి వెళ్ళేటప్పుడైనా మీతో అందరితో సంప్రదించి వెళ్ళారా? ఎందుకంటే టీఆర్ఎస్లోకి ఆయన వెళ్ళడం అనేది ఒక సంచలనాత్మకమైన నిర్ణయం. ఎందుకంటే కేసీఆర్ గారు ఐ థింక్ 2014 ఎన్నికల సమయంలో అనుకుంటా తంతే లేవనోడు గోకితే లేస్తాడా అన్నట్టుగా చాలా పెద్ద అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేశాడు నాన్నగారి మీద. నాన్నగారి పర్సనాలిటీని ఉటంకిస్తూ ఆయన చాలా చేశాడు. అయినప్పటికీ కూడా నాన్నగారు అసలు అంత 2 సార్లు పీసీసీగా ఉంటూ అంత సీనియారిటీ ఉన్నా కూడా కేసీఆర్ గారు పంచను చేరడం అనేది ఒక అందరికీ కూడా ఒక సంచలనమే. కేసీఆర్ గారు ఇటువంటి వ్యాఖ్యలు నాన్నగారి కోసమే కాదు, ఇవాళ ఆయన క్యాబినెట్లో ఉన్న సగం మంది పైన కూడా అటువంటి వ్యాఖ్యలే చేశారు. అటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరినీ పార్టీలో తెచ్చుకున్నారు, మంచి స్థానాలు ఇచ్చారు. అందుకే ఇవాళ 3 కోట్ల 30 లక్షలు సుమారు తెలంగాణ ప్రజలు ఏ ఒక్కరు కూడా కేసీఆర్ మాటను నమ్మడు 2019లో. ఇంకోటి డి శ్రీనివాస్ గారికి కేసీఆర్ గారికి ఒక పొలిటికల్ రిలేషన్షిప్ ఉంది. 2004లో టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారి ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు అసలు సీట్లు గెలుస్తారా లేదా అన్న భయం ఉండింది. 2004లో కాంగ్రెస్ ప్రభంజనం ఉండింది, అందులో ఈయన పీసీసీ ప్రజలను చాకచక్యంగా టికెట్ డిసైడ్ చేసే వ్యక్తి, రాజశేఖర్ రెడ్డి గారి బ్రాండ్ ఇమేజు, ఆయన పబ్లిక్లో ఆయనకున్న ఇమేజు, పాపులారిటీ అది ఉండింది. కాంగ్రెస్ విపరీతంగా స్ట్రాంగ్ ఉండింది ఆ టైంలో. తెలంగాణ సెంటిమెంటు బతుకుండాలి, ఇది క్లోజ్ కాకూడదు అని ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం ఉన్న రాజశేఖర్ రెడ్డి గారితో పాటు ఈయన సోనియా గాంధీ గారితో మాట్లాడి అలయన్స్ చేశారు. 42 సీట్లు కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ పార్టీకి, అందులో వాళ్ళు 26 గెలిచారు. సో అది వాళ్ళకు బిగినింగ్నిచ్చింది డి శ్రీనివాస్ అనే వ్యక్తి. డి శ్రీనివాస్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా సన్నిహితంగా ఉండేవారు, పీసీసీ అయిన సీఎం గారు కదా. అంటే ఆ సమయంలో మీకు రాజశేఖర రెడ్డి గారితో మీకు కూడా పరిచయం ఉండేది? లేదండి, చాలాసార్లు ఇంటికి వచ్చేవారు, భోజనానికి వచ్చేవాళ్ళు, మీటింగ్లకు వచ్చేవారు, రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. నేను ఆయనను అభిమానిస్తాను, రాజశేఖర రెడ్డి యాజ్ అ పొలిటీషియన్ ఐ లైక్ ఇట్. ఎప్పుడు మీరు వెళ్ళారా 1900కి రాజశేఖర? స్పెషలీ ఆయన చేసిన ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో అది, ఆయన ఎక్కడున్నా ఏ లోకాల్లో ఉన్నా ఆయన పేద ప్రజల గుండెల్లో ఉంటారు ఆయన ఆరోగ్యశ్రీ పథకం వల్ల. మీ నాన్నగారి ఇది లేకుండా మీరు బయటకు వచ్చినా కూడా నాన్నగారి అండా దండా లేకోకుండా రాజకీయాల్లో మీరు రాణించగలరా? అది నా మీద ఆధారపడి ఉంటుంది. మా నాన్నగారి మీద ఏం ఆధారపడి ఉంటుంది? అంటే నాన్నగారు ఇందిరాగాంధీ మనుమడు, రాజీవ్ గాంధీ సోనియా గాంధీ కొడుకు రాణిస్తున్నాడా? 15 సంవత్సరాలు ఎంపీగా ఉంటే కొంచెం మాట్లాడడం నేర్చుకున్నాడు. ఇప్పుడు మాట్లాడడానికి 15 సంవత్సరాలు పట్టింది ఆయన నేర్చుకోవడానికి. ఇక ఆయన ప్రధానమంత్రి ఎప్పుడు కావాలా, ఈ దేశాన్ని ఎప్పుడు నడపాలా, ఆయన పెద్ద ఆయన గురించి ఎందుకు ఎవరు సీరియస్గా తీసుకుంటున్నారు రాహుల్ గాంధీని నేను అనుకోను. కాంగ్రెస్ పార్టీ కూడా పరిస్థితి అయిపోయింది,
కాంగ్రెస్ పార్టీని కూడా సీరియస్గా తీసుకోలేక ప్రజలు. రాహుల్ గాంధీ గారి మాట తీరంతా చాలా బాగా మారింది ఇప్పుడు, ఆయన చాలా పరిణితి చెందాడు. నెక్స్ట్ నేను కూడా చెప్తున్నా సార్, నేను కూడా చెప్తున్నా కొద్దిగా మారింది, కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలుసు ఇప్పుడు. ఇదివరకు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం అయ్యేది కాదు, మీలాంటి జర్నలిస్ట్కి అర్థమయ్యేది కాదు. దానికి 15 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఇంకా ఆయన వచ్చి 130 కోట్ల దేశాన్ని నేను రన్ చేస్తానంటే మా అందరికీ అందరికీ ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. ఈయన ప్రధానమంత్రి ఎట్లవుతాడు, ఈ దేశాన్ని ఎట్ల ముందుకు తీసుకెళ్ళిపోతాడు. అసలు ఆయన ఎదగడానికే 50 ఏళ్ళు పట్టింది, అండ్ ఇంకా ఎదగాల్సింది ఆయన, ఇంకా పూర్తిగా ఎదగలే మనిషి. రాహుల్ గాంధీ గారిని పక్కన పెడితే ధర్మపురి అరవింద్ గారు మాటలు రాజకీయాలకు వచ్చాక నేర్చుకున్నారా, రాజకీయాలకు రాకముందు మాటలు నేర్చుకున్నారా? మరి వచ్చి నేను 9 నెలలు అయింది. ఒకటి, ఈ అన్ని రాజకీయాలు చూస్తూ ఉన్నాం కదా, మంచి పెద్ద లెవెల్ రాజకీయాలు చూసాం మా ఇంట్లో. చాలామంది ముఖ్యమంత్రులు సన్నిహితంగా ఉండేవాళ్ళు, విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి సన్నిహితంగా ఉండేవాళ్ళు. వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ క్యాబినెట్లు, వాళ్ళ పాలిటిక్స్ చిన్నప్పటి నుంచి స్కూల్ ఏజ్ నుంచి చూసుకుంటూ ఉన్నాను కాబట్టి మేబీ పాలిటిక్స్ నాలో న్యాచురల్గా ఉన్నట్టుంది. సో సబ్జెక్ట్ తెలుసు, ఎలా మాట్లాడాలి, సబ్జెక్ట్ తెలిసినాక ఇంకా మాట్లాడడం ఈజీ అయిపోతుంది, చాలా సులువు అయిపోతుంది అన్నమాట. కాకపోతే మీరు బీజేపీలో చేరిన తర్వాత నిజామాబాద్లో పార్టీ 2 ముక్కలైంది. మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత ఎంగల లక్ష్మీనాయుడుని ఒంటరి చేసి మీరే పార్టీని టేక్ ఓవర్ చేస్తున్నారు, అక్కడ మొత్తం కూడా 2 ముక్కలు అయిపోయింది అంటున్నారు. ఈ అపవాదం నుంచి ఎలా బయటకు వస్తారు? ఎవరు అంటున్నారు సార్? అంటే మీ నిజామాబాద్ పార్లమెంటు ప్రజలు. నాకు కొన్ని విషయాలు జర్నలిస్టులకే వినబడుతుంది, మాకు వినవడం ఎందుకు? నేను ఎక్కువ కేర్ తీసుకుంటా అట్లాంటి విషయాలు. ఎన్ఎల్ లక్ష్మీనారాయణ గారు సీనియర్ నాయకుడు జిల్లాలో, ఒకప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడిని ఓడించారు. ఆయన బీజేపీ పార్టీలో ఆయన స్థాయి ఆయనకు ఉంది. ఆయనకి దూరం ఉండి ఆయనని బ్రేక్ చేసి అన్నీ మాకు అవసరము లేదు. ఆయనను గౌరవిస్తాము, మా పని మేము చేసుకుంటూ వెళ్తాము. అంటే ఇప్పుడు బీజేపీలో చీలిక వచ్చింది, అసలు నిజామాబాద్ ఎంపీ నేనే అయిపోయాను అన్న ఫీలింగ్తో అరవింద్ గారు తిరిగేస్తున్నారు. ఇప్పటికీ ఆర్మూరులో కూడా కార్యాలయం ఓపెన్ చేసేశారు, నిజామాబాద్లో కూడా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయిస్తున్నారు. అంతా కూడా ఆయనే ఏకఛత్రాధిపతి అయిపోయింది అంటున్నారు కదా. అంటే ఇదంతా కూడా లక్ష్మీనారాయణ గారికి అంటే ఆయన సపోర్టు, ఆయన మద్దతు అంతా కూడగట్టుకొని మీరు చేస్తున్నారా? నిజంగా మీరు ఎంపీ అన్న ఫీలింగ్లోనే ఇంకా ఉన్నారండి? పార్టీని బలోపేతం చేయాలి. నేను యువకుడిని, నాకు పార్టీ మీకు వీలైనంత పని చేసుకోండి అంది. పార్లమెంట్ సెగ్మెంట్ చేసుకుంటామంటే చేసుకోండి అన్నది. పని చేసుకుంటూ పోతా ఉన్నాము, పార్టీని కలిపే పోతా ఉన్నాము. నిన్న మేము 104 కార్లతో పెద్ద ర్యాలీ చేశాము కర్ణాటక గెలిచినందుకు సెలబ్రేషన్కి. 130 కార్లతో 104 కార్లు, 104 సీట్లు, 104 కార్లు గెలిచిందా కర్ణాటకలో బీజేపీ? గెలి, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కదా. లార్జెస్ట్ పార్టీ అంతే కదా, మేమే ఫస్ట్ వచ్చాం కదా రేసు. రేసులో ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ అంతే కదా. సో 110 కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి జగిత్యాల దాకా చేసాము. అదే రకంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీల కోసం పోట్లాడుకుంటూ 150 నుంచి 160 కిలోమీటర్ల వరకు 9 రోజులు పాదయాత్ర చేశాను. రోజుకి 20 కిలోమీటర్లు నడిచాం ఎండలో. మార్చి అంటున్నారు ధర్మపురి అరవింద్ గారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ ఉద్యమంలో తప్పితే ప్రజా సమస్యల మీద పెద్దగా స్పందించడం లేదు, ప్రజా సమస్యల మీద పెద్దగా పోరాటం చేయడం లేదు. ఆ షుగర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్కు మాత్రమే కొద్దిగా ఆయన మద్దతు పలికారు, మిగతా విషయాలు ఆయన అంటిముట్టినట్లుగా ఉంటున్నారు అంటున్నారు. ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే, మీకు ప్రజలలో ఒక విషయము, ఒక 2 ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ ఉంటే ఫోకస్ అవుద్ది. ఇక్కడ ఏ ఇంటికి పోయినా ప్రాబ్లమే, ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా ప్రాబ్లమే, మన చుట్టుపక్కల ప్రాబ్లమ్సే. మంచినీళ్ళు లేవు, రైతులకి నీళ్లు లేవు, వ్యవసాయానికి రోడ్లు దిగజారిపోయినాయి, మొత్తం క్వాలిటీ ఎక్కడ పోయినా కరప్షను. ఇవాళ సెంటర్ ఫర్ మీడియా దాంట్లో సిఎంఎస్ ఏమంటారు మన, ఇప్పుడు చెప్తాను మీకు, సిఎంఎస్ 2018 రిపోర్ట్ ఇచ్చింది, సర్వే రిపోర్టు. తెలంగాణ రాష్ట్రం 2వ రాష్ట్రం కరప్షన్లో ఈ దేశంలో. తెలంగాణ 2nd వచ్చింది, 1st తమిళనాడు వచ్చింది, 4th ఆంధ్రప్రదేశ్ వచ్చింది. తెలంగాణ మరి నేను ఏ కుర్రోళ్ళని అడిగితే ఎమ్మెల్యే గారికి 10% ఇవ్వాలి. నేను ఎందుకంటే అన్ని మొన్న సిరిసిల్ల మేయర్ గారు అన్నారు కదా, మా కేటీఆర్ చెప్పాడు 10% తీసుకోమని, మేము ఖర్చు పెట్టాం కదా అని. ఆమె అంటే ఆమె ఉద్యోగం బీకేశారు కదా, నేను అనట్లేదు. అంటే ఇంకోటి, మా నిజామాబాద్ జిల్లాలో మీరు వెళ్ళేసి ఏ యువకుడినైనా అడగండి,
కరప్షన్ స్పెల్లింగ్ అడగండి. సితో స్టార్ట్ కాదు అక్కడ, కేతో స్టార్ట్ అవుద్ది. ఎందుకు అట్లా మార్చేశారు మీరు? మా ఎంపీ గారు బతుకమ్మ చీరలంటే రాష్ట్రంలో ఎవరు గుర్తొస్తుందండి? కవిత గారే. కవిత బతుకమ్మ, బతుకమ్మ అంటేనే గుర్తొస్తుంది. అటువంటి దాంట్లో బతుకమ్మ పండగకి చీరలు డిస్ట్రిబ్యూషన్ చేస్తే 4,00,000 మహిళలకి నాసిరకం చీరలు డిస్ట్రిబ్యూట్ చేశారు. మీరు ఏ ఆడవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆ చీర ముట్టుకొని చెప్పానంటే ధర చెప్తారా? వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు, ముట్టుకొని చెప్పేస్తే 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది, మా అంటే 70 రూపాయలు ఉంటుందండి. 230 రూపాయలు చిల్లరు బిల్లు పెట్టి గవర్నమెంట్కి 160-170 కోట్ల స్కామ్ ఉంది అందులో. ఇక దేవత అనే ఒక బతుకమ్మ తెలంగాణ సెంటిమెంట్ మీద గవర్నమెంట్లోకి వచ్చిన ప్రభుత్వం ఇది. బతుకమ్మ ఆడుతూ ఆడుతూ పాపులర్ అయ్యి ఆమెకు ఇమేజ్ సంపాదించుకొని అదే బతుకమ్మ పేరు మీద అంత పెద్ద స్కామ్ చేస్తే దేవత అని చూడలేదు, తెలంగాణ సెంటిమెంట్ చూడలేదు, డబ్బు 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 అంత కరప్షన్. సీ తీసేసి కే పెడతారు? ఆల్రెడీ పెట్టేశారు, ఆఫీషియల్గా కూడా పెడతారు, ఇంకోసారి గెలుస్తారు. గెజెట్ తీసుకొస్తారా? ఏ ఒక అడుగు తీసి అడుగు వేసేది ఉండదు కరప్షన్ డబ్బు లేకుండా. అసలు బతుకమ్మని ఖండాంతరాలు దాటించిన ఘనత కవితమ్మ దేశాలకి కవితమ్మ లాంటి నాయకురాలని చూడలేదంటున్నారు? అదే సార్, వాగ్దాటి అదే చెప్తున్నా, అదే చెప్తున్నా. అంత చేసి బతుకమ్మ అన్నది ఒక పండుగ, మనం దేవతలా భావిస్తామా? ఆ పేరు మీద ఉన్న 1 కోటి మంది ఆడవాళ్ళు పేదవాళ్ళకి చీరలు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే కొంచెమన్న హ్యూమానిటీ, కొంచెమన్నా మంచి మనసు మంచి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అందులో కరప్షన్ ఆలోచన చేస్తారా? అందులో కూడా నాసిరకం చీరలు ఇచ్చేసి 1,40,000,000 మంది పేద మహిళల్ని, తెలంగాణ మహిళల్ని అగౌరవపరిచారు. మళ్ళా దాంట్లో కూడా పెద్ద స్కామ్ చేసి డబ్బు కాజేశారు. దీన్ని బట్టి వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ మనస్తత్వం మీకు అర్థమవుతుంది. ఇటువంటి వాళ్ళు ఇటువంటి స్కీమ్లలో డబ్బులు చేసుకున్నాక ఏ స్కీమ్ని కూడా ఇచ్చిపెట్టరు. మీకు రోడ్లను ఇచ్చిపెట్టరు, వాటర్ ట్యాంక్లను ఇచ్చిపెట్టరు, ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలను ఇచ్చిపెట్టరు. దాంతో ఏమవుతుంది? క్వాలిటీ తగ్గిపోద్ది. ఇవాళ అదే అవుతూ ఉంది, రోడ్ వేస్తే 3 నెలలకి రోడ్ పోతూ ఉంటుంది, ఒక వర్షం పడితే రోడ్డు డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ కరప్షన్. ఈ కరప్షన్ అన్నది దేశానికి పట్టిన పెద్ద క్యాన్సర్. దీన్ని క్లీన్ చేసే ప్రయత్నం అయితే మనం చేయాలి. కాబట్టి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇవన్నీ ఈ క్వాలిటీస్ అన్నీ మోదీ గారి నాయకత్వంలో చూసి మేము బీజేపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. బీజేపీ పార్టీ అంత క్లీన్గా ఉంది అంటారు మీరు? 100% క్లీన్గా ఉన్నప్పుడు మరి కర్ణాటకలో 104 స్థానాలు వస్తే గవర్నర్ మీద ఒత్తిడి తెచ్చు కావచ్చు, ఇంకో విషయం కావచ్చు, లార్జెస్ట్ పార్టీ అయిన బీజేపీని మొదట ఆహ్వానించడం, రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని 116 స్థానాలు అయితే వారిని కాకుండా బీజేపీని పొత్తు ప్రభుత్వ ఏర్పాటుకి పిలవడం ఏంటి, బీజేపీకి 15 రోజుల పాటు గడువు ఇవ్వడము, వాళ్ళు ఎక్కడి నుంచి మిగతా ఎమ్మెల్యేలని కూడగట్టుకుంటారు, ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా కరప్షన్. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100 కోట్లు ఆఫర్ ఇస్తున్నారు. నిన్నటి రోజు మీ పార్టీకి మద్దతుదారుగా ఉన్న మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గారి యొక్క వాయిస్ రికార్డింగ్ కూడా టేబుల్లో నిన్న రిలీజ్ అయ్యాయి. ఒక ఎమ్మెల్యేని 100 కోట్లు ఇప్పిస్తాను, నీకు కావాల్సిన పదవి ఇప్పిస్తాను, రా, నువ్వు వచ్చేసే, నువ్వు ఇప్పటివరకు ఎంత సంపాదించుకున్నావో తెలియదు కానీ భవిష్యత్తులో నువ్వు ఎంతవరకైనా సంపాదించుకోవచ్చు, అందుకు నేను సపోర్ట్గా ఉంటుంది బీజేపీ పార్టీ అని చెప్పడం, ఇవన్నీ టేబుల్ రిలీజ్ అయ్యాయి నిన్న కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో. ఇదంతా కూడా బీజేపీ సచ్చీలతను తూకం వేస్తుందంటారా? ఇదంతా కాంగ్రెస్ పార్టీ డ్రామా, కాంగ్రెస్ పార్టీ నాటకము. వాయిస్ రికార్డు కూడా ఎంతసేపటి నాగరాజు గారి వాయిస్ మిమిక్రీ చేయడానికి నేను మీరు గంట సేపు ఇస్తే 6 మిమిక్రీ ఆర్టిస్ట్ని తీసుకొస్తా, గంటలో తీసుకొస్తా. అది ఆ వాయిస్ కాదు, ఆయన కూడా చెప్పాడు కదా నా వాయిస్ కాదని చెప్పేశారు కదా ఆయన. మామూలు ఎవరైనా చెప్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఓ మహాసముద్రం, ఓ మహాసముద్రం అనేవాళ్ళు. మొన్న నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కలిశాను ఫ్లైట్లో, చాలా పెద్ద మనిషి పేరు తీసుకోను. అరవింద్ నువ్వు అందులోకి వెళ్ళే ఎందుకు? కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం, ఓడుతూ ఉంటాము గెలుస్తూ ఉంటాము, నువ్వు అది అందులోకి ఎందుకు వెళ్ళావు? సముద్రంలో పడి ఎదుగుతా ఉండాలన్నా? అంకుల్ మీరు అన్నది కరెక్టే, అది మీ టైంలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం కాదు, ఒక చిన్న కుంటలాగా తయారైపోయింది, ఆ కుంట కూడా ఎండిపోతూ ఉంది. దయచేసి మీ మైండ్ సెట్ని, మీ టైం మైండ్ సెట్ని మాకు కలపడానికి ట్రై చేయకండి. మాకు ఫ్యూచర్ ఉంది, మాకు తెలుసు, భారతీయ జనతా పార్టీ
ఐడియాలజీ తెలుసు, ప్రిన్సిపల్స్ తెలుసు. ఏ రకంగా ఇవాళ ఒక్క కరప్షన్ కేసు లేకుండా 4.5 సంవత్సరాలు దాదాపు ప్రధానమంత్రి నడుపుతూ ఉన్నాడు ఈ దేశాన్ని. ఇంత క్లీన్ మనిషి, ఇంత క్లీన్ గవర్నెన్స్, మనకు ఈ మనిషిని వదులుకోవటం మనకు సబబు కాదు, ఈయనను మనం బలపరచాలని చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళందరూ పాత కళల్లో ఉన్నారు. అది ఏదో 20-30 ఏళ్ల కింద, 40 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ సముద్రం, ఎక్కడ సముద్రం సార్? బీజేపీలో ప్రధాని మోడీ గారు ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో కూడా మీ సర్కారే ఉంది కదా, యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంతా ఉంది. ఆయన సర్కారులో కూడా మహిళలపై అత్యాచారాలు, ఒక ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీ బీజేపీ సచ్యలత కిందకి వస్తాయంటారా? మహిళలపై అత్యాచారాలు అన్నీ ప్రతి రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. బీజేపీ అతీతం కదా దానికి. బీదర్లో జరిగింది 1-2 మంత్స్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ఒంగోలు జిల్లానో నెల్లూరు జిల్లానో అమ్మాయిని, మైనర్, నేను మాట్లాడేది మైనర్స్, అమ్మాయిని 2-3 మంత్స్ అత్యాచారం చేసి గుజరాత్లో డెడ్ బాడీ వదిలేసి వచ్చారు. దీనికి సారాంశం చెప్పండి నాకు, మీకు ఏమర్థమవుతుంది? ఒంగోలు అమ్మాయి అని మీరు 3 నెలలు ఎక్కడ ఉంచారో, ఎంతో ఎంత అత్యాచారం చేశారో, పాపం 13-14 సంవత్సరాలు మైనర్ బాలికని తీసుకెళ్ళి డెడ్ బాడీని గుజరాత్ రాష్ట్రంలో వదిలేయటం, నాకు దీని వెనకాల సారాంశం ఏంటండి? మోదీ మీద, భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాలు కాకపోతే ఇది మీరు అడిగింది ఏంటంటే, ఇది ఈ బాలికల మీద అత్యాచారం అనేది దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. దీని మీద కఠినమైన లా తీసుకురావాలా? మీకు కొన్ని దేశాలలో నడి రోడ్డును నిలబెట్టి ఉరిదీస్తారు పబ్లిక్లో రేప్ చేస్తే, మైనర్ని కానీ మేజర్ని కానీ. చాలా దేశాలలో నడి రోడ్డును నిలబెట్టి ఉరిదీస్తారు, కాల్చిపాడేస్తారు. అట్లా పెట్టాలని నేను అనట్లేదు ఈ దేశంలో, కానీ ఖచ్చితంగా కఠినాతి కఠినమైన లా తీసుకురావాలా, అది ఇంప్లిమెంట్ కావాలా? ఈ సంవత్సరాలు పొడవుగా కేసులు నడుస్తూ ఉంటే జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అన్నాం కదా ఇందాక, ఇమీడియట్గా దానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉండాలా? రేపు అయినది అయితే 15 రోజులు 4 రోజుల లోపల తీర్పు వచ్చేయాలా, ఇంప్లిమెంట్ కూడా అయిపోవాలి. కాల్చి పడేస్తారంటే ఒక సన్నివేశం గుర్తొస్తుంది. ఐ థింక్ 2004 ఎలక్షన్ బిఫోర్ అనుకుంటా, మీ తండ్రి గారి విషయంలో ఒక మీడియా వ్యక్తిని ధర్మపురి అరవింద్ గారు గంతో బెదిరించారు అని అప్పట్లో పత్రికల్లో టీవీలో అంతా వచ్చాయి. గంతో బెదిరించారని కల్వకుంట్ల కవిత గారు దాని మీద పెద్ద రాజకీయం చేశారు. అది కల్వకుంట్ల కవిత, అదేంది ఛానల్, ఏంది టీ న్యూసా? టీ న్యూస్ డంబాచారం చేసింది ఆ టీ న్యూస్ ఒకటే, ఏ వేరే ఛానల్లో రాలేదు. అది వేరే ఛానల్ మెయింటైన్ చేశారు డబ్బులతో, వాళ్ళ లోన్లు ముగించేశారు అరవింద్ గారు. నా జీవితంలో నేను గన్ను, ఎటువంటి గన్ అయినా నేను ఇప్పటివరకు ముట్టుకోలే, నాకు లైసెన్సు లేదు. ఇప్పుడు చెప్తున్నా, అది ప్రూవ్ చేయమనండి, అది ప్రూవ్ చేయమనండి. నేను ముట్టుకోలేదు నా జీవితంలో గన్నుని, పెద్దది కానీ చిన్నది కానీ రివాల్వర్ కానీ నా జీవితంలో నేను ఇవాళ వరకు టచ్ చేయలే. మరి కవిత గారు, ఆ రోజు ఈ ప్రజాస్వామ్యం ఇలా గన్నులతో మీడియానే బెదిరిస్తే ఇక ప్రజాస్వామ్యం ఎట్లా పడగొడుతుంది, ఏంటి ఇది అసలు, ఇది ప్రజాస్వామ్యమేనా అని అంటూ పెద్ద వ్యాఖ్యలు చేశారు కదా రోజు కవిత గారు. ఆమె వ్యాఖ్యలను ఏం పట్టించుకుంటామండి? ఒక దిగజారిపోయిన మనస్తత్వం, 4.25 కోట్ల మంది ఆడవాళ్ళని అగౌరవపరిచి వాళ్ళ దగ్గర డబ్బులు కాజేసి 150 కోట్లు కాజేసిన మనస్తత్వం, ఆమెకి నేను రెస్పాండ్ అవ్వడం కూడా అనవసరం. సరే, ఆమె కరప్షన్ కరప్షన్ అంటున్నారు కదా, కరప్షన్ ఉన్నప్పుడు కేంద్రంలో మీ గవర్నమెంట్ కదా, సిబిఐ మీ చేతిలోనే ఉంటుంది కదా, ఎందుకు మళ్ళీ ఎంక్వైరీలు పెట్టించలేకపోతున్నారు? యాక్చువల్గా డిమాండ్ ఉద్యమం చేయలేకపోతున్నారు. అదే ఎందుకు, నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ వ్యక్తి నాకు తెలుసు, మేము అమ్మడానికి రెడీ ఉన్నాము గవర్నమెంట్కి. గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తా అని జియో నెంబర్ 28/2015 తీసింది. ఒక అండర్స్టాండింగ్ కూడా వచ్చాము డబ్బు విషయంలో, 2 కోట్లు కట్టాలని మేము ఇచ్చేస్తాం అరవింద్ అన్నాడు. మరి ఎందుకు వేయలేదంటే, ఇక నువ్వు అర్థం చేసుకో, మీ ఎంపీ ఏం మాట్లాడుతుందో, డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నది వీళ్ళని, ఆ ఫ్యాక్టరీని మళ్ళీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయనిస్తలేదు, దాన్ని రన్ చేయనిస్తలేదు, 40,000 కుటుంబాలు ఆధారపడి ఉండే ఒక టైంలో ఇవాళ అందరూ వరి పండిస్తున్నారు, ఓవర్ సప్లై అయిపోయింది, వరికి రేట్లు అవ్వట్లేదు, కరెక్ట్ కనీసం మద్దతు ధర ఎంత ఉందో అంతే వస్తున్నది, అది కూడా ఇంకా 100 రూపాయలు తక్కువ వస్తున్నది, విత్ ట్రాన్స్పోర్టేషన్ కనీసం మద్దతు ధర వస్తున్నది. చెరుకు కర్ణాటకలో డబ్బులు సంపాదిస్తున్నారు ప్రజలు, మహారాష్ట్రలో డబ్బులు సంపాదిస్తున్నారు రైతులు, తమిళనాడులో సంపాదిస్తూ ఉన్నారు, నిజామాబాద్ జగిత్యాల జిల్లాలో కూడా కొందరు, మా దగ్గర కామారెడ్డిలో ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది గాయత్రి అనుకుంటా,
అక్కడికి సప్లై చేసే వాళ్ళు వాళ్ళ 100,000 రూపాయలు పెట్టుబడి పెడితే 100,000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. మీరు అటువంటి చెరుకు ఫ్యాక్టరీలను మూసుకుంటే నువ్వు ఒక మీరు ఒక పెద్ద ముఖ్యమంత్రి కూతురు, మీరు మంచి చేసేది అయితే లేదు, అట్లీస్ట్ చెడు చేయకండి. ఆమె అక్కడ అక్కడ ప్రాంతానికి ఆమెకి లింక్ లేదు, ఆమె అక్కడ లోకలే కాదంట. నేనైతే ప్రేమ లేదు ప్రజల మీద, ప్రాంతం మీద ప్రేమ లేదు, ఏదన్నా చేయాలన్న పట్టుదల లేదు. నేను ఇవాళ మొత్తం ఆ మీడియా ఫ్రెండ్స్ని అందరిని అడిగాను, నేను ఒక్క కార్యక్రమం కవిత గారు చేసిన ఒక్క కార్యక్రమం మంచి స్కీమ్ కానీ మంచి డెవలప్మెంట్ కానీ ఒక ఫ్యాక్టరీ కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఇంకా వేరే ఏదైనా యాక్టివిటీ చేసిందా 4.5 ఇయర్స్లో చెప్పండి అంటే ఒక్కటి కూడా చెప్తలేరు ఎవరు. ఇక మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని కూడా ఆపేస్తుంది. ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అదంతా ఇప్పుడు ఓకే అయిపోయింది అదంతా కూడా? సార్ వీళ్ళు 100 రోజుల్లో స్టార్ట్ చేస్తామన్నారు 2014లో. గవర్నమెంట్ వచ్చినాక వితిన్ 100 డేస్ టేక్ ఓవర్ చేసి గవర్నమెంట్ రన్ చేస్తామన్నారు. 100 రోజులు కాలేదా? ఇలాంటి సమస్యల మీద ఎక్కువగా బీజేపీ దృష్టి పెట్టలేకపోతుంది. సమస్యల పరిష్కారం కోసం కేంద్రంలో సర్కారు ఉన్నప్పటికీ కూడా, మోడీ సర్కారు ఉన్నప్పటికీ పెద్దగా దృష్టి పెట్ట, అసలు తీసుకుంటే సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఇసుక దందా ఎక్కువైపోతుంది. అసలుకి అయిపోతున్న లారీల కింద కూలీలు చనిపోతున్నాయి, ఎస్సీలు చనిపోయినా కూడా ఇంతవరకు ఏంది చేయలేదు, వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లించలేదు, చాలామంది వికలాంగులు అయిపోయారు. ఇవన్నీ చేస్తున్నా కూడా కేంద్రం ఒకసారి కమిషన్ను నియమించింది తప్పితే ఆ కమిషన్ ఏమైంది, అసలు ఆ రిపోర్ట్లు ఏమైనాయి, చర్యలు ఏంటి అనేది కూడా లేదు. బీజేపీ పార్టీ ఏం చేస్తుంది దీని మీద అంటున్నారు? నిజాం షుగర్ ఫ్యాక్టరీకి వద్దాం ఫస్ట్. మొన్న నేను పాదయాత్ర చేశాను, కన్క్లూజన్ మీటింగ్కి బోధనలో పెట్టాము మీటింగు, పబ్లిక్ మీటింగు. పెద్ద ఎత్తున జనాలు కూడా వచ్చారు, మీరు వీడియో క్లిప్స్ పంపిస్తాం మీకు. మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మన రాష్ట్ర ఇన్ఛార్జు శ్రీ హంసరాజ్ గంగారాం గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన మాట్లాడుతూ ఇదొక ఫెడరల్ సిస్టమ్, మేము డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేము, స్టేట్ గవర్నమెంట్ ద్వారానే కావాలా, స్టేట్ గవర్నమెంట్ మాకు కనుక రిక్వెస్ట్ పెడితే నిజాం షుగర్ ఫ్యాక్టరీని టేక్ ఓవర్ చేయడానికి 1, 2, 3, 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ అసిస్టెన్స్ మాకు ఇవ్వండి అని లెటర్ పెడితే నేను టేకప్ చేసి మోదీ గారితో ప్రధానమంత్రి గారితో మాట్లాడి మాకు ఇటువంటి సిక్ యూనిట్స్ టేక్ ఓవర్ చేయడానికి ఒక ఫండ్ అలొకేషన్ కూడా ఉంది, మేము దాన్ని మీకు హెల్ప్ చేస్తాము అని అంత ఓపెన్గా చెప్పారు. ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆల్సో, తెలంగాణకి అఫీషియల్లీ ఈజ్ ద ఇన్ఛార్జ్ మినిస్టర్. మేము పాదయాత్ర చేశాము, ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టాము, వివిధ అందులో ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళైతే 100ల కొద్ది ధర్నాలు చేశారు, రైతులు ధర్నాలు చేశారు, రోడ్ల మీదకి వచ్చారు. ఈ కల్వకుంట్ల కవిత అన్న మనిషి నోరి పదింది, వాక్చాతుర్యం కదా, ఇలా వాక్చాతుర్యం బాగా మాట్లాడుతూ ఉంటారు కదా, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, అన్నీ పనికిమాలిన వీలు కానీ ప్రామిస్లు ఇస్తూ ఉంటారు, మాట్లా గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ కుటుంబం అంతా, ఇది ఒక్క మాట మాట్లాడతలేదు. మాట్లాడించేలా చేయాల్సిన బాధ్యత మీపై ఉంది కదా. ఇంకేం చేస్తాం సార్, రోడ్ ఇంకా మేము ఇంకా పెంచాలనుకుంటున్నాము. ఎండలో 40 డిగ్రీల ఎండలో 160 కిలోమీటర్లు రోజుకి 20 కిలోమీటర్ల పైన నడిచి కాళ్ళకు బొబ్బలు కట్టేటట్టు నడిచి అంత పెద్ద మీటింగ్లు పెట్టి ధర్నాలు చేసి రోడ్ల మీదకి వచ్చి రాస్తా రోకోలు చేసి ఇన్ని చేసినా కూడా నోరిపి మాట్లాడదేంది? సెంట్రల్ మినిస్టర్ వచ్చి ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చి కూడా చెప్పినాక కూడా మీరు రిక్వెస్ట్ పెట్టట్లేదు ఎందుకు? అంటే మీ ఉద్యమంలో అంత బలం లేదు అనిపిస్తుంది. ఒక ఎంపీని కూడా నోరు విప్పలేని పరిస్థితుల్లో ఉన్నది అంటే మీ ఉద్యమం, మీ ఉద్యమంలో అంత బలం లేదు అనిపిస్తుందేమో. ఇక మేము ఒక్కటే సార్, అక్కడ కల్వకోట్ల కవితకి డిపాజిట్ కూడా తగ్గదు, 6 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి, వీళ్ళు చేయదలుచుకోలేదని అర్థమైపోయింది మాకు. వీళ్ళని ఓడిస్తాము, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతుంది, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచిదిద్దాం, అక్కడ చెరుకు పంటని మళ్ళీ మేము పెంచుతాము. ఆస్ట్రాలజీ ఏమైనా చేశారా మీరు? ఆస్ట్రాలజీ కోర్స్ ఏమైనా చేశారా? ఆస్ట్రాలజీ ఇప్పుడు మీకు మనం ఇదివరకు బయట కలిసాము ఒకసారి, ఆ రోజు చెప్పాను కర్ణాటకలో గెలుస్తామని. అంటే గెలుస్తుంటే లార్జెస్ట్ పార్టీ అయింది కానీ గవర్నమెంట్ ఏర్పాటు చేయలేకపోయి. మీరు ఆస్ట్రాలజీ కోర్స్ చేశాను అనుకోండి, నేను భవిష్యత్తు చెప్తాను అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, కలవకుండా కవితకు ఆస్ట్రాలజీ గుర్తుకొచ్చింది, చిలక జ్యోతిష్యం చెప్తా ఉంటారు కదా,
చిన్న కేజీలో డబ్బా పెట్టుకొని రోడ్ల పక్కన కూర్చోండి అదే డోర్ తీస్తారు కేజీ డోర్ తీసి చిలకని రమ్మంటది రాదు రమ్మంటే మీరు గమనించండి మీకు గుర్తు తెచ్చుకోండి మళ్ళీ రమ్మంటే రాదు నోటు తీసి అక్కడ పెట్టగానే వస్తుంది కరెక్ట్ అండి మీరు మరీ అంత దారుణంగా మోసేస్తే ఎలా అండి అరే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు చెప్పారు నాకు డబ్బడుతుందయ్యా టేక్ ఓవర్ చేసుకోవడానికి అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీలో డబ్బు కావాలా 40,000 కుటుంబాలు రైతు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు ఇలా వరి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా వరి దిక్కుపోయారు వరికి పంట ధర వస్తలేదు మద్దతు ధర వస్తలేదు వాళ్ళు ప్రాణత్యాగాలు చేసుకుంటా ఉన్నారు 4,000 పైగా ఫార్మర్ సూసైడ్ అయినాయి తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అంటే మీకు కనీస కనికరం లేదా మనుషుల పట్ల రైతుల పట్ల అందుకే చెప్తున్నా నేను బతుకమ్మ చీరల స్కామ్ అన్నది 150 కోట్లు ఈ ప్రభుత్వం చేసే కరప్షన్ ముందు చాలా చిన్నది అయి ఉండొచ్చు కానీ అందులో ఆలోచన విధానం మనిషి ఆలోచన విధానం గుర్తుపట్టాలి అందరూ ధర్మపురి కుటుంబం అనేది రాజకీయాలు కొత్త కదా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనమాట ధర్మపురి అరవింద్ గారు రాజకీయాల కొత్త ఓకే అంటే ఇటీవల ప్రత్యక్ష రాజకీయాలకు తండ్రి చాడు తనయుడుకోండి ప్రత్యక్ష రాజకీయాలకు 2017 నుంచి అలాంటి మీరు ఒక ఎంపీ అయిన కవిత గారిని అంటే వాళ్ళ నాన్న సీఎం గారు ఇక్కడ ఆమె ఒక ఎంపీ ఒక ప్రజాప్రతినిధి పార్లమెంట్ మెంబర్ ఆమె ఆవిడ మీద మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఆ పార్టీ నుంచి వచ్చే విమర్శలకు కావచ్చు వచ్చే వాగ్బాణాలకు కావచ్చు వాటిని తట్టుకునే ఇది ఆ పర్యవసనానికి మీరు ఏ బాణాలే వస్తలేవు సార్ నాకు అదే చెప్తున్నా కదా నోరిపి బాణాలు అంటే బాణాలు కొట్టరు కదా నోరిపి మాట్లాడాలా మాట్లాడాలి అదే ఆ మాట ఒకటి ఒక బాణంలా ఉంటుంది అరే నోరు బాణాలు అయిపోయినాయి నోరు పడిపోయింది మాట్లాడడానికి లేదు ఆన్సర్ ఇవ్వలేదు బతుకమ్మ ఎక్కడ కవితతోటి నాకు ఎవరైనా డిబేట్ పెడితే ఫస్ట్ క్వశ్చన్ బతుకమ్మ చీర ధర ఎంత అమ్మ అంట దానికి ఆన్సర్ డిబేట్లో కూర్చొని మీరు జయించగలరా నేను చెప్తున్నా కదా దీనికి ఆన్సర్ ఇవ్వనండి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదని అడుగుతా ఆన్సర్ ఇవ్వనండి ఏమండి ఆమెతో డిబేట్ గెలవడం పెద్ద పని అనుకున్నారా పచ్చి అబద్ధాలు చెప్పి ఎంపీ అయింది పచ్చి అబద్ధాల మేనిఫెస్టో మీరు మేనిఫెస్టో తీయండి టీఆర్ఎస్ మేనిఫెస్టో ఎన్ని 2 బెడ్రూమ్లు 1 2 బెడ్రూమ్లు కట్టలేదు పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక్కటి కూడా కట్టలే ఒక్క కుటుంబానికి 3 ఎకరాలు భూమి ఇవ్వలేదు ఒక్క స్టూడెంట్కి కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వలేదు మీకు ఇయే కదా మిమ్మల్ని గెలిపించింది ఆ మాటల్లోనే ఒక మంత్రం ఉంది ఏది ఇక ఆ మాటల్లో మంత్రం ఉండేది ఇప్పుడు ఆ మంత్రం ఎవరికి అందరికి అర్థమైపోయింది లేకపోతే మాటకారులు ఎన్నటికి ప్రజలకి మేలు చేయరిల్లు ఈ కొత్త స్కీమ్ వచ్చింది కదా అందులో కూడా స్కామ్ ఉంది అది మన కాంగ్రెస్ చెందిన ఆయన స్పోక్స్ పర్సన్ శ్రవణ్ 30 రూపాయలు 40 రూపాయలు ఉన్న 40 రూపాయలు 30 రూపాయలు ఉన్న పాస్బుక్ని 160 రూపాయలు వేశారని ఆయన అన్నారు అది నేను చూశాను టీవీ మీడియాలో చూశాను అందులో కూడా స్కామ్ ఉంది నేను చెప్తున్నా సార్ 4,000 రూపాయలు ఏదో స్టార్ట్ చేశాడో అది ఎలక్షన్స్ అంటే ఎలక్షన్లు అయిపోయి రైతులకు పెట్టుబడి నిధి కింద ఎకరాకు 4,000 రూపాయలు ఇస్తున్నారు కదా దాన్ని కూడా రైతుల పైన ప్రేమగా ఇస్తుంటే మీరు ఎలక్షన్ అంటే అంటారు ఇంకోటి మీరు రైతులు అనేసరికి గుర్తుకొచ్చింది పెట్టుబడి అంటే 100,000 రూపాయల దాకా రుణమాఫీ చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి అన్నాడా మేనిఫెస్టోలో ఉందా ఎలక్షన్ అయిన మర్నాడు గవర్నమెంట్ ఫామ్ చేసిన మర్నాడు నేను రైతుకు అనలేదు కుటుంబానికి అన్నా అన్నాడు అక్కడే సగం నీరు గారిపోయింది దాన్ని మళ్ళీ ఏం చేశాడు 4 విడతలలో చేశాడు ఈ సంవత్సరం ఆ 100,000 రూపాయలు రుణమాఫీ పూర్తిగా ఈ సంవత్సరం అయింది ఇందులో ఏమైంది 4 సంవత్సరాలలో అంటే ఇంట్రెస్ట్ కట్టాల్సి వచ్చింది రైతు కొత్త లోన్లు రాలేదు రైతుకి బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజులు పెరిగిపోయినాయి 2% 2.5% సమ్ ఇన్సూరెన్స్ కూడా కట్టాలా అవి జేబులోంచి కట్టాడు రైతు 1,00,000 రూపాయలు రుణం ఉన్న రైతుకి దాదాపు 40,000 రూపాయలు ఆయన తల మీద పడ్డాయి ఎక్స్ట్రా ఇవాళ మీరు 6 నెలలు ఎలక్షన్ల ముందు వచ్చి నేను 4,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అంటే ఆ 40,000 పరిస్థితి ఏంది మీరు 4 విడతలుగా రుణమాఫీ చేస్తా అన్నారా పాపం పాత రుణము తీర్చలేదు పాత రుణము తీర్చినందుకు కొత్త రుణము బ్యాంకులు ఇవ్వవు ఈ పాపం ఈ పేద రైతులందరూ ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఇంట్రెస్ట్కి తెచ్చుకున్నారు ఇక్కడనేమో మీరు ఈ పంటలకి మద్దతు ధర ఇయ్యరు
తీరా ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి, రుణాలు తీర్చలేకపోతున్నారు, ఈ రుణం మీరు తీర్చలేదు, ఆ రుణం వాళ్ళు తీర్చలేకపోతున్నారు, రైతు ఇవాళ అధోగతి పాలేండు. ఇవాళ కౌలు రైతుకు మీరు రూపాయి ఇస్తలేరు. మన దగ్గర కౌలు రైతులే ఎక్కువ. భూస్వాములకి మీరు అసలు పంట ఏందో, ఇప్పుడు నాకు కొన్ని ఎకరాలు ఉన్నాయి సార్, నేను నా వ్యవసాయం నేను పోయి దున్నిన రోజు లేదు. వ్యవసాయం సబ్జెక్టు కొద్దిగా ఐడియా ఉంటుంది మనకు, కానీ దున్నిన రోజు లేదు. నాకు 4,000 రూపాయలు ఇస్తారంటే నాకెందుకు? కౌలు రైతుకి వెళ్ళి కదా, పేదవాడికి వెళ్ళి కదా. వీళ్ళకి అసలు ఒక అడ్వైజర్లు ఉన్నారా? ఈ గవర్నమెంట్ అసలు గాలికి నడుస్తుందా? రాత్రి ఆలోచన వచ్చేసి పొద్దున ఏదో మాట్లాడకుండా చేస్తాడు ఆయన. తండ్రి కొడుకులు ఇద్దరు ఫ్యామిలీ నడుపుతాం, కుటుంబ రాజకీయం నడుపుతుంది కుటుంబం ఒకటి అని అలా మంత్రులే అంటున్నారు. ఆ కుటుంబం అంతా కూడా తెలంగాణ అభివృద్ధి కోసమే పాటుపడుతోంది. వారి ప్రతి ఆలోచన ప్రజల శ్రేయస్సును కోరే వల్ల, ప్రజల కాంక్షలను కోరే చేస్తుంటారు అని అంటుంటారు. ఏం చేసిండ్రు, ఏం చేసిండ్రు చెప్పండి, ఏం చేసిండ్రు? రైతు రుణమాఫీ, రైతు రుణమాఫీ ఎట్లా చేసిండ్రు చెప్పండి? మీరు రైతు రుణమాఫీ అన్నారు కదా, ఎప్పుడు చేసారు చెప్పండి? 4 విడతలుగా 100,000 రూపాయలు కట్టేశారు రైతులకు పెట్టుబడి డబ్బులు లేవు. ఇవాళ యడ్యూరప్ప గారు మా ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి, రేపు కేబినెట్ మీటింగ్ పెడుతుండు, డిక్లేర్ చేసిండు పొద్దున. ఈ రోజు ఫస్ట్ నిరూపణ జరగాలి కదా, అప్పుడే కేబినెట్ వెళ్ళిపోయారు. నిరూపణ జరుగుతా సార్, పాస్ అయిపోతారు, ముఖ్యమంత్రి కంటిన్యూ అవుతారు, కానీ తర్వాత విషయం, దట్ ఈస్ పాలిటిక్స్, అది పక్కన పెట్టండి. నెంబర్ గేమ్ ఇస్ డిఫరెంట్. ఫస్ట్ ఫైల్ సంతకం రుణమాఫీ మీద పెడతానండి ఆయన. యూపీలో చేశాము సార్. ఇంకో విషయం, రాజశేఖర రెడ్డి గారు టైంలో అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, 50 రూపాయలు ప్రతి క్వింటాల్కి బోనస్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ మధ్యప్రదేశ్లో మా ప్రభుత్వం ఇస్తుంది, ఛత్తీస్గఢ్లో మా ప్రభుత్వం ఇస్తుంది, కర్ణాటకలో కూడా ఐ థింక్ మొన్నటి వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, మహారాష్ట్రలో మా ప్రభుత్వము, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఇస్తున్నారు. పంటకి డిఫరెంట్ రేట్లు, 100 రూపాయలు కానీ, 150 కానీ, 200 కానీ బోనస్ ఇస్తున్నారు. మీకు ఒక ఎకరాకి 25 నుంచి 30 క్వింటాలు వరి పండుతుంది, 200 రూపాయలు ఇస్తే 6,000 రూపాయలు అదే అయింది కదా. మీరు ఇక్కడ ఇచ్చే బోనస్లు, ఇదివరకు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే బోనస్లు మీరు ఆపేశారు, రుణమాఫీలు చేయలేదు, 40,000 అడిషనల్ బర్డెన్ పడ్డది రైతుకి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తుంటే 4,000 రూపాయలు అది కూడా పట్టదారికి ఇస్తా అంటారు, ఏంది కౌలు రైతు సంగతి ఏంది? పరోక్షంగా కౌలు రైతులు కూడా లాభపడుతున్నారు. ఎక్కడ లాభపడుతున్నారు సార్? ఇస్తాడా కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు? ఎట్లా ఇస్తారా? వీళ్ళు గ్యారంటీ తీసుకుంటున్నారా? కౌలుకి ఇస్తే, భూమి కౌలుకి ఇస్తే ఈ 4,000 రూపాయలు ఆయనకు చెందుతాయని మన అండర్టేకింగ్ తీసుకుంటున్నారా? దొంగ పాస్బుక్లు కొట్టినరు, అందులో స్కామ్ చేసినరు, పంచ తాగుతా ఉన్నారు. అసలు కౌలు రైతు సంగతి ఏంది? సరే, ఈ విషయం పైన బీజేపీ ఏం చేస్తుంది? ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంది? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఫర్ అ చేంజ్ ఐ విల్ బీ యాంకర్. ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంది సార్? ఇవాళ ఇదివరకు 10 ఏళ్ల కింద పరిస్థితి ఏముండే, ఇవాళ పరిస్థితి ఏంది? హాస్పిటల్లో జబ్బులైతే 10% పడిపోయినాయి, ఎన్నో హండ్రెడ్స్ పైన జబ్బులకి ఆరోగ్యశ్రీ వర్తిస్తుండే, ఇవాళ 70 or 80 తగ్గించేశారు. తగ్గించేసినాక బీజేపీ ఏం చేస్తుందని ఇంకోటి ఇంకోటి మీరు గమనించండి, ఏ హాస్పిటల్కైనా వెళ్ళి ఆరోగ్యశ్రీ పేమెంట్ ఎన్ని రోజుల్లో వస్తున్నాయి అడగండి. గ్రామాలలో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లలో 6 నెలలు 7 నెలలు 8 నెలలు ఇయరే బంద్ చేసుకుంటున్నారు ఆరోగ్యశ్రీ. ఇంత జరుగుతున్నా ఏది చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, తప్పితే బీజేపీ ఏం చేస్తుంది? ఇసుక దందాల మీద పోరాటం లేదు, వేములవాడ ఆలయంలో స్కాములు జరుగుతుంటే అక్కడ పోరాటాలు లేవు, అసలుకి ఇసుక ట్రక్కుల కింద కూలీలు పడి చనిపోతున్నా అసలు బీజేపీ పార్టీ స్పందించడం లేదు. మేము చేస్తున్నాం కదా సార్, మా దగ్గర మేము బ్రహ్మాండంగా చేస్తున్నాము, ఎందుకు మా బీజేపీ పార్టీ కాదా? బీజేపీలో ఐకమత్యం లోపించింది. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ఒకవైపు, కిషన్ రెడ్డి గారు ఒకవైపు, రెండు వర్గాలుగా విడిపోయి ఎవరి వర్గం వారిది అన్నట్లుగా ఇక్కడ బీజేపీ వ్యవహరిస్తుంది, దాంతోనే కాస్త ఇబ్బంది. లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా కలిసి ప్రోగ్రాములు చేస్తూ ఉన్నారు. మొన్న కర్ణాటకకి ఎలక్షన్లు గెలిస్తే కలిసి మేము అందరం కలిసి స్వీట్లు తిన్నాము, ప్రోగ్రాంలన్నీ కలిసి చేస్తాము. ఇప్పుడు రానున్న సందర్భంగా దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా ఉన్న దత్తాత్రేయ గారికి అవమానం జరిగినా కూడా బీజేపీ దాన్ని గట్టిగా, రాష్ట్ర ప్రభుత్వం అహంకార ధోరణండి. ఆయన ఒక బీసీ నాయకుడు, అంత పెద్ద మనిషి, కేంద్ర అసలు బీజేపీ పార్టీ అంటే భయం. ఇన్ని స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయనీయరు,
అదే రైతులకు వస్తే ఇన్సూరెన్స్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలేరు. ఈయన కట్టాల్సిన డబ్బు ఏదైతే అమౌంట్ పార్ట్ అమౌంట్ స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సిన ఇన్సూరెన్స్ కంపెనీకి వీళ్ళు కట్టరు. వాళ్ళ ఆఫీసర్స్ కోఆపరేట్ చేయరు. దుమకాట వస్తే పోయిన సంవత్సరం 50% పైన వరి క్రాప్ నష్టపోయింది రాష్ట్రంలో. ఆ నష్టపరిహారం ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్నా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయనియరు. మోదీ గారి స్కీమ్ ఏది కూడా ఈయన కేసీఆర్ కిట్లు అనుకుంటూ ఇస్తూ ఉన్నాడు. అందులో 50% అమౌంట్ మోదీ గారు సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన డబ్బు. ఇవాళ రూపాయికి బియ్యం ఉన్నారు అంటున్నారు, ఇస్తున్నారు కదా రూపాయి బియ్యము. అందులో 29 రూపాయల చిల్లరు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ, స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ రూపాయే. మీరు మోదీ గారు బొమ్మ పెట్టరు. ఇవన్నీ ప్రజలకు తెలుసు, ఇవన్నీ దాగవు. సోషల్ మీడియా విపరీతంగా స్ట్రాంగ్గా నడుస్తూ ఉన్నది. సోషల్ మీడియా అవేర్నెస్ బాగా పెంచుతూ ఉన్నది. మీలాంటి ఛానళ్ళు అవేర్నెస్ పెంచుతూ ఉన్నాయి. అందుకనే ప్రజలందరూ దేశంలో మోదీ రాష్ట్రంలో మోదీ ఉంటే ప్రజలకి పేదవాళ్ళకి రైతులకు అందరికీ మంచిదని రాష్ట్రాలలో కూడా బీజేపీ పార్టీకి పట్టం కడతా ఉన్నారు. తెలంగాణలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రుణమాఫీ, ఇలాంటి డబుల్ బెడ్రూమ్ హౌసులు దళితులకు చెరువులు కేసీఆర్ గారు ఇంత జనరంజకమైన పాలన చేస్తుంటే మీరు కాదంటున్నారు. అసలు కేసీఆర్ గారు పాలన గురించి మీరు ఏమంటారు చెప్పండి ఓవరాల్ గా. పాలన ఉందా ఇక్కడ? లేదంట. హైదరాబాద్ లో మీరు నివసిస్తారు, నేను నివసిస్తాను. మా నిజామాబాద్ రోడ్లు అయితే మర్చిపోండి, రోడ్లు లేవు. నాకు ఎక్కడో అక్కడక్కడ కనబడ్డాయి మొన్న పాదయాత్ర చేస్తుంటే. అయ్యో అక్కడ దూరం రోడ్డు కనబడతా ఉంటుంది, ఈ రోడ్ ఉండదు. పాలన ఉంది కాబట్టి హైదరాబాద్ మెడిసిన్ సీట్లో ఒకరు బెదిరితే కూడా హైదరాబాద్ ఆదేశించారు. వన్ బై వన్ వద్దాం. హైదరాబాద్లో ఇంత దారుణమైన రోడ్లు, ఇంత దారుణమైన ట్రాఫిక్ ఎప్పుడూ లేకుండే. ఐ థింక్ హైదరాబాద్ ఈజ్ ఎట్ ఇట్స్ వర్స్ట్ ఇన్ మిస్టర్ కేసీఆర్స్ రెజీమ్. హైదరాబాద్ అంటే గుర్తుకొచ్చింది, ఇది ఒక చారిత్రకమైన నగరం, కోట్లాది మంది నివసించే నగరం, దీనికి ఒక హిస్టరీ ఉన్నది. హైదరాబాద్ నగరానికి పెద్ద హిస్టరీ ఉన్నది. ఇక్కడ ఈ నగరం ఇట్లా ఉండదు తెలంగాణ రాష్ట్రం వస్తే. ఏమైంది తెలంగాణ ప్రభుత్వం వస్తే ఈ ఎల్ఎన్టీ వాడు ఇది కడతా ఉన్నాడు, ఇక్కడ ఇది సుల్తాన్ బజార్లో ఇది కూల్చేస్తా ఉన్నారు, ఇవన్నీ మా హిస్టరీ, అసెంబ్లీ ముందర తీసుకెళ్తా ఉన్నాడు, అక్కడ ఏదో కూలుస్తా ఉంటున్నారు, ఇదంతా మా హిస్టరీ, ఇది ఇక్కడ ఇది ఆపాల్సిందే, లేకపోతే రక్తం ఏర్లై పారుతాయి. మా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ట్యాంక్ బండ్ చుట్టూ వందల ఫ్లోర్స్ అంతస్తుల భవనాలు వస్తాయి. హైదరాబాద్ చుట్టూ ఫార్మా సిటీ, సినిమా సిటీ, ఆ శాటిలైట్ టౌన్షిప్, ఈ శాటిలైట్ టౌన్షిప్ వస్తాయి. ఈ శాటిలైట్ టౌన్షిప్లు అన్నీ మెట్రోతో కనెక్టివిటీ అవుతుంది. మెట్రోతో కనెక్టివిటీ అయినాక ఈ మెట్రో ఎయిర్పోర్ట్కి కనెక్ట్ అవుతుంది. వినిపించాలా స్పీచ్? ఇప్పుడే వినిపిస్తా మీరు చెప్తే. ఒక్క సెకండ్ ఉండండి, చూడండి. మీరు కూడా గమనించాలా. అంటే మీరు పకడ్బందీగా ఉన్నారన్నమాట. మీరు మీరంటే ఇంటర్వ్యూకి వచ్చే ముందు అంతా ప్రిపేర్ అయి వచ్చినట్టున్నారు మొత్తం మీద. ఇంటర్వ్యూకి వచ్చే ముందు కేసీఆర్ గారి పాలన గురించి, కేసీఆర్ గారి స్పీచ్ గురించి బాగా మీరు పట్టి పట్టుకొని ఒక రికార్డెడ్ ఎవిడెన్స్తోనే వచ్చారన్నమాట మీరు. సరే, ఈ వైరల్ అయ్యి తిరుగుతూ ఉన్న వీడియోలు నేను తయారు చేసింది కాదు, లక్షల మంది యువకుల దగ్గర ఆ వీడియోలు తిరుగుతూ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే మీరు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటర్వ్యూ ద్వారా బదనాం చేయాలని ఒక ఆకాంక్షత వచ్చినట్టున్నారు. నామ్ జిస్కు హే ఓ బదనాం హోతా, ఇదర్ నామ్ హీ నహీ హే, ఇజ్జత్ హీ నహీ హే.
ఏం లేదు ఇక్కడ బదనాం చేయడానికి, పేరే లేదు ఇక్కడ. నామితో హైనా కేసీఆర్ బోల్కే థా థా. కాంగ్రెస్ ఒకప్పుడు మహాసముద్రం అన్నట్టు కేసీఆర్కి ఒకప్పుడు ఆయన మాటకి విలువ ఉండేది, ఆయన వాక్చాతుర్యానికి విలువ ఉండేది. చేసిన ప్రామిసులు అన్నీ ఏది కూడా నిలబెట్టుకోకపోతే మీ మాటకి విలువ ఉండదు, మీ 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 స్థాయి మీరే దిగదార్చుకున్న వాళ్ళు అవుతారు. ఏదో 10 ప్రామిసులు చేస్తే, ఒక 6 ఇంప్లిమెంట్ చేస్తే, కనీసం 5 ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుంది. ఇవాళ మీరు ఏమి మాట్లాడినా, మీరు ఏం చేసినా ప్రజలు, తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు ఎన్ని మాట్లాడినా కూడా ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్లో గెలవగలరా బీజేపీ నుంచి? ఎందుకంటే బీజేపీ ఇంతవరకు ఏంది, ఒక పార్లమెంటు అభ్యర్థిని కూడా ఇంతవరకు గెలిపించుకోలేకపోయింది, అక్కడ బోని కొట్టలేదు. ఒకసారి ఎమ్మెల్యే మాత్రం గెలిచారు, అది కూడా మీ నాన్నగారి మీదే గెలిచారు ఆ ఎమ్మెల్యే కూడా, ఒక్కసారి మాత్రమే. అయితే ఎంపీ అభ్యర్థికి ఇంతవరకు ఏంది బోని కొట్టలేదు, ఎలా ఒక మైనార్టీలకు అడ్డగా ఉన్న నిజామాబాద్ పార్లమెంటులో ధర్మపురి అరవింద్ గారు ఎలా గెలుస్తారు? ఒకవైపు తండ్రి గారి అండలేదు, అన్నగారి అండలేదు, ఒంటరిగా బీజేపీలోకి వెళ్ళిపోయారు, పార్టీ బలం కూడా అంతంత మాత్రమే. ఇకపోతే అదే పార్లమెంటు నుంచి కర్లోకుంట కవిత గారు ఉన్నారు, మాజీ ఎంపీ మధు యాష్కి గారు ఉన్నారు, వీరందరినీ కలిసి బుల్డోజర్ల మధ్య మీరు ఎలా రాణిస్తారు అంట? ఫస్ట్ నేను ఎంత పెద్ద బుల్డోజర్నో వీళ్ళకి ఇంకా తెలీదు, ఒకటి. రెండోది, భారతీయ జనతా పార్టీ అండర్ మోదీ ఈ ప్రాంతం వారికి ఇంకా దానికి పరిచయం లేదు, అది ఇప్పుడు పరిచయం అవుతుంది. మోదీ ప్రభంజనాన్ని తట్టుకునే స్థాయి నాయకుడు భారతదేశంలో ఎవరు లేరు. నేను మీకు ఎందుకు నేను ఆయన ఫాలో చేస్తానో, నేను ఆయన భక్తున్నో మీకు వివరించాను, మిమ్మల్ని అడిగాను ఒక్క ముఖ్యమంత్రిని చూపించండి మోదీ గారు చేసినట్టు కార్యక్రమాలు. మీరు ఇప్పటి వరకు మీరు దానికి ఆన్సర్ ఇవ్వలేకపోయారు. ఆయనని మ్యాచ్ చేసే నాయకుడు లేడు, రాడు కూడా. నరేంద్ర మోదీ అనే వ్యక్తి భారత మాతకి దేవుడిచ్చిన వరం కాబట్టి ఆ ప్రపంచం సమానం చెప్పలేరు కదా. నాడు తీసుకుంటే ఎన్టీ రామారావు గారిని తీసుకోవచ్చు, పార్టీ పెట్టిన 9 ఆయన అధికారంలోకి రావడం, 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్ట పథకాన్ని ప్రవేశపెట్టడం, మద్యపాన నిషేధం ఇలాంటి కార్యక్రమం, రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన తర్వాత ఉభయ రాష్ట్రాల్లో మొత్తం కూడా ప్రాజెక్టులను పూర్తి చేయడము, ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగించడము, ఆరోగ్యశ్రీ పెట్టడము, విద్యుత విద్య పెట్టడము, ప్లస్ స్కాలర్షిప్లు ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా చేశారు. అట్లా తీసుకుంటే మోడీ గారు అక్కడ ఏ విధంగా చేస్తే కొద్దిగా డిఫరెంట్గా సంక్షేమ పథకాలు కూడా రాజశేఖర రెడ్డి గారు చేశారు, అప్పట్లో ఎన్టీ రామారావు కూడా చేశారు, వాటిని కూడా మనము మోడీ గారితో పోల్చవచ్చు అనమాట. అంటే మోడీ గారికి సమానమైన వాళ్ళు లేరు అనడం కూడా కరెక్ట్ కాదేమో అన్నది నా భావన. మంచి నాయకులు నందమూరి తారక రామారావు గారు మంచి నాయకులు, గొప్ప నాయకులు. రాజశేఖర రెడ్డి గారు గొప్ప నాయకులు, మంచి చాలా పాపులర్ స్కీమ్స్ తీసుకొచ్చారు, ఆరోగ్యశ్రీ అనండి, పెన్షన్లు పెంచడం అనండి, రకరకాల స్కీమ్స్ తీసుకొచ్చారు. నేను అన్నట్టు వాళ్ళు ఏదో బ్యాడ్ వాళ్ళని కిరణ్ కుమార్ రెడ్డితో పోలుస్తలేను నేను. కిరణ్ కుమార్ రెడ్డి గారిని వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మంచి పథకాలు ప్రవేశపెట్టారు కదా ఆయన వచ్చిన తర్వాత. ఆయన ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు పోయిండో ఫ్లాప్ సినిమా టైప్ ఉంది ఆయన స్టోరీ. ఇక్కడ స్టేట్లో కూడా ఆయన అన్ని స్టేట్లలో రావాలి కదా, అదే చెప్తున్నా. ఇప్పుడు కేసీఆర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తలేరు, ఆ స్కీమ్స్ అన్ని తీసుకెళ్లడమే, డోర్ టు డోర్ తీసుకెళ్లడమే మా బాధ్యత. ఒకసారి ఆ డోర్ టు డోర్ తీసుకెళ్ళిపోయినామంటే ప్రజలందరూ మోదీ గారికి ఓట్లేస్తారు. నేను మీకు వివరించింది గుజరాత్లో ఆయన పాలన. ఈ స్కీమ్స్ అన్ని లిస్ట్ చదివితే 70-80 ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఈ ఉజ్వలా యోజన, మీరు మహిళా ఆవాస్ యోజన, ఇల్లులు మహిళల పేర్ల మీదనే, ఇటువంటి స్కీమ్స్. కిరణ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో బంగారు తల్లి అనేది కూడా ఒక ప్రవేశపెట్టారు, అంటే చండీగఢ్ పథకాలు కూడా ఉన్నాయండి. మరి అదో ఫ్లాప్ సినిమా, ఇక అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ప్రజలు మర్చిపోయారు, వదిలేయండి దాన్ని. మనం మోదీ గారు, ఎన్టీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు స్థాయి వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. సో ఈ రకంగా ఈ మోదీ గారు ఏదైతే స్కీమ్స్ పెడుతున్నారో అవన్నీ ప్రజల దగ్గర తీసుకెళ్తే అదే ప్రజాదరణ పెరిగి ఇవాళ 22 రాష్ట్రాలలో బీజేపీ పార్టీని ఎన్నుకోవడం జరిగింది ప్రజలు. ఏదో మోదీ వచ్చి ఏదో మ్యాజిక్ మెజిషియను, మ్యాజిక్ చేయట్లేదు, కష్టపడి పనిచేస్తున్నారు ఆయన. రోజుకు 16-17 గంటలు పనిచేసే ప్రధానమంత్రి ఎప్పుడు లేకుండే. ఇవాళ ఇంకొకటి చెప్తాను మీకు, ఇవన్నీ ఒక ఎత్తు, ప్రజాదరణ, ప్రజలకు బాగు చేసే, ఆరోగ్యశ్రీ కంటే
పెద్ద స్కీము ఇన్సూరెన్స్ స్కీము మొన్న బడ్జెట్లో డిక్లేర్ చేశారు. ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ప్రతి సంవత్సరం ఎలిజిబిలిటీ. ఈ సంవత్సరం కుటుంబంలో ఒక వ్యక్తికి జబ్బు వచ్చి ఆయన కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి 5 లక్షలు ఖర్చు పెడితే వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఆ ఫ్యామిలీకి 5 లక్షలు ఎలిజిబిలిటీ వస్తుంది. సో అంత పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద స్కీమ్ అది. రైతులకి ఇవాళ 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పంట పండిస్తే 1.5 లక్షల అన్నది మినిమం సపోర్ట్ ప్రైస్గా డిక్లేర్ చేశారు. జరిగింది డాక్టర్ స్వామినాథన్ కమిటీ ఫస్ట్ రికమెండేషన్ అది. అది రికమెండ్ చేసి 13 ఇయర్స్ అయిందో 14 ఇయర్స్ అయిందో ఏ ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయలేదు కదా మోదీ గారు ఇప్పుడు మొన్న బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇటువంటి స్కీమ్స్ అనేకం ఉన్నాయి. అవే మేము తీసుకెళ్ళి ప్రజల్లోకి ఎక్కువ చేసేదేం లేదు. ఈ స్కీమ్స్ ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు మనసు దోచుకుంటాము, ప్రజలు ఓట్లేస్తారు, మేము గెలుస్తాము. మీరు మాటకు ముందు 22 రాష్ట్రాలు అంటున్నారు కదా, 22 రాష్ట్రాల్లో ప్రజలు మీకే పట్టం కట్టడం లేదే? మణిపూర్ కావచ్చు, మేఘాలయ కావచ్చు, గోవా కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ మీరు లాక్కున్నట్టు కదా, బీహార్లో కూడా కావచ్చు, ఇవన్నీ కూడా మీరు లాక్కున్నట్టు తప్పితే మీకు నేరుగా పట్టం కట్టలేదు కదా ప్రజలు. ఇవన్నీ మరి లాక్కోవటం ఏంటంటే, ఇప్పుడు గోవా ఎగ్జాంపుల్ తీసుకుంటాం, గోవాలో 17 స్థానాలు ఎవరికి వచ్చాయి? కాంగ్రెస్కి వచ్చాయి. మీకు ఐ థింక్ 13 స్థానాలు ఏమో వచ్చాయి. ఒకటే తక్కువ వచ్చినట్టుంది. గోవాలో 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, మీది 13 స్థానాలు. అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళని కాదని వేరే ఇండిపెండెంట్స్ రాజీ పార్టీతో కలుపుకొని బీజేపీ పార్టీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సరే, బీహార్లో ఏం చేసింది? ఆర్జేడీ ఒకటి, లాలూ ప్రసాద్ యాదవ్ ఒకటి ఫస్ట్ వాళ్ళు వచ్చింది. వాళ్ళిద్దరి మళ్ళీ టర్మ్స్ సరిగితే ఆయన నితీష్ కుమార్ గారు బయటకు వచ్చి మళ్ళీ బీజేపీ తగిలితే అక్కడ గవర్నమెంట్ ఫామ్, అది కూడా మాదే అంటారు. ఇక మణిపూర్లో తీసుకుంటే అక్కడ అదే కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీ. మీరు ఇది మేఘాలయలో మీకు 2 పార్టీలే 2 స్థానాలే వచ్చాయి, మీకు 21 స్థానాలు కాంగ్రెస్కి వచ్చాయి. మీరు చూస్తే ప్రాంతీయ పార్టీ దగ్గర ఆడ ఇచ్చేసుకున్నారు. మేము రాజకీయాల్లో ఉన్నది గవర్నమెంట్లు ఫామ్ చేస్తుందికే, అంటే అడ్డదిడ్డంగా గవర్నమెంట్ ఫామ్ చేయడానికినా, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామా లేదా అడ్డదిడ్డంగా గవర్నమెంట్ ఫామ్. అదే ఫార్ములా కూడా ఇప్పుడు బెంగళూరులో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే గవర్నమెంట్ మాదే వస్తుంది, మేమే 5 సంవత్సరాలు స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తాం అక్కడ. అది రాసుకోండి మీరు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి ఎందుకు కొనుగోలు చేసేదండి? మీకు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన పేరేంది, కుమారస్వామిని ముఖ్యమంత్రి చేస్తానికి కాంగ్రెస్ లో ఎలక్షన్ నిలబడలేదు కదా. అలాగే ప్రీపోల్ అలయన్స్ కాదు కదా, పొత్తులు కదా. అంటే కాన్స్టిట్యూషన్ సుప్రీం కోర్టే చెప్పింది కదా, ఎన్నికల అనంతరం కూడా పార్టీల మధ్య పొత్తు పెట్టుకొని ముందుకు పోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే కాన్స్టిట్యూషన్ 3 సినారియోలు ఉంటాయి. ఫస్ట్, క్లియర్ మెజారిటీ వచ్చిన పార్టీని గవర్నర్ పిలవాలా. సెకండ్, ప్రీపోల్ అలయన్స్ ఉంటే ఆ కూటమికి క్లియర్ మెజారిటీ వస్తే వాళ్ళని పిలవాలా. థర్డ్, ఈ 2 సినారియోలు లేనప్పుడు 3వ సినారియో ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదో వస్తే దాన్ని పిలవాలా. మొత్తం కూడా బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కక్ష సాధింపు ధోరణితోనే వ్యవహరిస్తోంది. ఇప్పుడు తీసుకుంటే వాజుబాయి గారు, ఇప్పుడున్న మా కర్ణాటక గవర్నరు వాజుబాయి గారు గుజరాత్ మంత్రిగా ఉన్నప్పుడు ఆరో దేవగౌడ గారు ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయడము, అక్కడ పాలన అంత రాష్ట్రపతి పాలనకు తీసుకురావడము, అదంతా కూడా వాజుబాయి గారికి ఈరోజుకి కంటగింపుగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన మోడీ గారు ఈరోజు 10 రాష్ట్రాలకు కూడా ఎక్స్టెన్షన్ చేసి ఆంధ్రప్రదేశ్ని మాత్రమే విస్మరించారు, ఇస్తానని నిధులు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే 2002 గోద్రా అల్లర్లకు సంబంధించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారిని సీఎం కుర్చీ నుంచి దింపేయమని డిమాండ్ చేశారనే ఒక ఏకైక అక్కసుతో ఈరోజు కక్ష సాధింపు కర్ణాటకలో వాజుబాయి గారు అలా చేస్తున్నారు. ఏపీ పైన డైరెక్ట్గా మోడీ గారే కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారు అంటున్నారు. ఈ 2 అంశాలు మీకు గుర్తురావడం లేదు అసలుకి, మీరు పట్టించుకోవట్లేదా? చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాలు అయింది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి. మొన్నటి వరకు ఆయన పార్టీ ఎంపీలు మంత్రులుగా ఉన్నారు, మంచి మంచి పోర్ట్ఫోలియోల్లో ఉన్నారు. 4.5 సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ అక్కర్లేదు, ప్యాకేజ్ ఇస్తే చాలు, మంచి ప్యాకేజ్ ఇస్తే చాలు. ఈశాన్య రాష్ట్రాలకి, కొన్ని రాష్ట్రాలకి స్పెషల్ స్టేటస్ ఉంది, వాళ్ళు స్పెషల్ స్టేటస్తో వాళ్ళు ఎలగబెట్టింది ఏం లేదు, మాకు డబ్బు ఇవ్వండి, మాకు ప్యాకేజీలు ఇవ్వండి అని మొన్నటి వరకు మాట్లాడాడు. ఆయన పాపులారిటీ తగ్గిపోతూ ఉంది. అక్కడ స్పెషల్ స్టేటస్ మీద అపోజిషన్ పార్టీలు చేసే కార్యక్రమాలు, ధర్నాలు ఇవన్నీ అటు పెరుగుతూ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు లాస్ట్ మినిట్లో బీజేపీ పార్టీని హ్యాండ్ ఇచ్చేసి
మాట ఓవర్ నైట్ మాట మార్చి, ఇది నాకు అలవాటే. ఇది ఇప్పుడే కాదు, ఓవర్ నైట్ మాట మార్చడం చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి ఆయనకు ఉన్న అలవాటు. అది 1999 వరకు మైనారిటీలు, మేము థర్డ్ ఫ్రంట్తో ఉంటాము, మేము కాంగ్రెస్కి బీజేపీకి ఈక్వల్ డిస్టెన్స్గా ఉంటాము, సమాన దూరంలో పెడతాము రెండింటిని అని ఎలక్షన్లు గెలవడానికో మరి దేనికో 1999 ఎలక్షన్కి కరెక్ట్ ఒక ఫ్యూ మంత్స్ బిఫోరు ఓవర్ నైట్ మాట మార్చేసి బీజేపీతో పొట్టు పెట్టుకున్నారు. బీజేపీ ఆదరణ ప్రజలలో పెరుగుతుందని, వాజ్పేయి గారి ఆదరణ ప్రజల్లో పెరుగుతుందని ఓవర్ నైట్ మైనారిటీలను మర్చిపోయాడు. కాంగ్రెస్ బీజేపీ సమాన దూరంగా ఉంచాలన్నది మర్చిపోయాడు. ఇవాళ ఆయన ప్రాంతంలో ఆ రాజకీయ సిచ్యువేషన్ని బట్టి, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి టక్కని ఓవర్ నైట్ మాట మార్చేశాడు. కక్ష సాధింపు ఏముందండి? 2002 గోద్రా అల్లర్ల విషయంలో మోడీ గారిని సీఎం కుర్చీ నుంచి దింపేయండి అని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయడంతో ఈరోజు ఆ రోజు అలా డిమాండ్ చేసినందుకే ఆ పర్యవసనంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి వెంకయ్య నాయుడు గారు మద్దతుగా నిలబడుతున్నారు, ఏపీకి మద్దతుగా ఉండి ఇచ్చేస్తున్నారని వెంకయ్య నాయుడు గారిని కూడా లూప్ లైన్లోకి పంపించేశారు. అలా ఉపరాష్ట్రపతి అది ఇది అనేసి ఆయన లూప్ లైన్లోకి పంపించి ఆయనని నోటికి తాళం వేసేశారు. ఇక్కడ ఎక్కడ ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళందరినీ కూడా అలా అలా తప్పించడము మోడీ గారికి అలవాటు అయిపోయింది. ఆనాడు జరిగిన అంశాన్ని గుర్తుపెట్టుకొని వాజుబాయి గారు ఈరోజు కర్ణాటకలో రెండు పార్టీలు ఏకత్ర 116 స్థానాలు అయితే ఆ పార్టీలను కాకోకుండా కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా అతిపెద్ద పార్టీగా అవతరించిన అంటే 104 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్కు 8 స్థానాలు దూరంలో ఉన్న బీజేపీ పార్టీని గవర్నమెంట్ ఏర్పాటుకు ఆహ్వానించడం ఇదంతా కక్ష సాధింపు చర్యలు కాదా అంటున్నారు. మీరు రెండు, ఫస్ట్ వెంకయ్య నాయుడు గారిది, వెంకయ్య నాయుడు గారు కొన్ని దశాబ్దాల నుంచి భారతీయ జనతా పార్టీ లీడర్, పార్టీ అధ్యక్షుడుగా పనిచేశారు, ఆయన పెద్ద పెద్ద మంత్రి పదవులు చేశారు. ఆయన చాలా సీనియర్ నాయకుడు, మంచి వాగ్దాటి, మంచి పార్లమెంటేరియను. ఒక ఏజ్ వచ్చింది ఆయనకి, దేశానికి ఉపరాష్ట్రపతిగా ఆయన చేశారు. దాంట్లో కూడా మీరు ఏదో ట్విస్టులు చూస్తూ ఉంటారు, లూప్ లైన్లో తీసేశారు అంటే సార్, ఒక ఏజ్ వచ్చేసింది, ఆయనకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. 50 ఏళ్ళు 60 ఏళ్ళు 40 ఏళ్ళు కుర్రాలలాగా ఒక ఏజ్ తర్వాత చేయడం కష్టం కదా. సో ఆయన పార్టీ, ఆయన చేసిన పార్టీ కోసం చేసిన పనిని గుర్తించి ఆయనకి ఇవాళ ఉపరాష్ట్రపతికి లాగా ఆయనను ఉంచితే దాంట్లో కూడా మీరు తప్పు పడుతున్నారు. ఆయనకన్నా సీనియర్ అంటే పార్టీలో కురుగుతున్న లాల్ కృష్ణ అద్వానీ గారు ఉన్నారు కదా, అద్వానీ గారు పంపించు. ప్రెసిడెంట్ నార్త్ ఇండియా నుంచి ఉన్నారు కదా, అద్వానీ గారు సైలెంట్ ఉంటారు కాబట్టి ప్రెసిడెంట్ నార్త్ ఇండియా నుంచి ఒక ఎస్సీ చేశారు. సౌత్ ఇండియాకి ఇవ్వాలి కదా, బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. అద్వానీ గారు ఈక్వేషన్స్ బాగా సరి చేస్తారండి, చేయాలి కదా. మన డి శ్రీనివాస్ కొడుకుని కదా, బ్యాలెన్స్ చేయటం నాకు నేర్చుకున్నా కదా. మీరు అన్నట్టు నేను రాజకీయాల్లో కొత్త, నాకు రాజకీయాలు కొత్త కాదు. రాజకీయాల్లో అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి, ప్రాంతాలు చేయాలి, కులాలు చేయాలి, మతాలు చేయాలి, అన్నీ చేసుకుంటూనే వెళ్ళాలి. ఏంటి రాజకీయాలు నాకు కొత్త ఏం కాదు. ఇదో సైడు, 2002 గోద్రా అల్లర్లకి మోదీ గారికి ఏందండి సంబంధం? దట్ ఈజ్ అ కమ్యూనల్ రయట్. రెండు ట్రైన్లు కరసేవకులు, రెండు బోగీలలో కరసేవకులు వస్తూ ఉంటే కాల్ చేసిన రోజు ప్రజలల్లో వ్యతిరేకత వచ్చి ఒక కమ్యూనల్ రయట్స్ అయినాయి అక్కడ. ఇట్స్ జెన్యున్ కమ్యూనల్ రయట్స్. అది 2002లోనే కాదు, మీరు గోద్రా హిస్టరీ రాజ్యం పోసింది దానికి ఒత్తేసింది అంతా కూడా మోడీ గారు ఎట్లా పోస్తారండి, ఎట్లా మాట్లాడతారండి, అసలు నోరు ఎట్లా వస్తుందండి? కరసేవకుల్ని మోదీ గారు ఇచ్చేస్తారా చెప్పండి? మీరు గోద్రా హిస్టరీలోకి వెళ్ళండి. గోద్రా హిస్టరీలోకి వెళ్తే కమ్యూనల్ రయట్స్ అక్కడ ఆ ప్రాంతంలో రెగ్యులర్గా అయ్యేవి ఇండిపెండెన్స్ టైం నుంచి. ఆ తర్వాత ఆయన హ్యాండిల్ చేసిన విధానం బట్టి, దాని తర్వాత ఆయన లా అండ్ ఆర్డర్ ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి ఉన్నంత కాలం నడిపిస్తూ వచ్చాడో, ఇవాళ హిందువులు ముస్లింలు గుజరాత్లో కలిసి ఉన్నంత మంచిగా దేశంలో ఎక్కడా లేరు. ఆఫ్టర్ 2002 ఒక్క రయట్ గుజరాత్లో లేదు. మీకు దే ఆర్ కమ్యూనల్ రైట్స్ అక్కడ అయినాయి, జెన్యున్ కమ్యూనల్ రైట్స్ అవి. మీకు చెప్తాను రాజకీయంగా చేయాలంటే ఎట్లా చేస్తారో మీకు చెప్తాను. హైదరాబాద్లో 1990 డిసెంబర్లో రైట్స్ అయినాయా? 100 మంది చనిపోయారా? చిన్న పిల్లలు చనిపోయారా? మహిళల్ని చంపేశారా? ఏ పెద్ద ఇన్సిడెంట్ కాలేదే గోద్రాలాగా, ట్రైన్ కాలబెట్టడం అట్లా ఏమి ఇన్సిడెంట్ కాలేదే. ఎందుకు మొదలైనాయి?
ఎందుకు మొదలైనే ఒక ప్రశ్న, అది ఇప్పటివరకు ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు. రెండోది, ఎట్లా ఆగిపోయినాయి? ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు రాజీనామా చేసిన మరుక్షణం రయట్స్ ఆగిపోయినాయి. కమ్యూనల్ రయట్స్ అయితే చెన్నారెడ్డి గారి రాజీనామాతో లింక్ ఏముంది? ఒక ముఖ్యమంత్రిని దింపడానికి ఇంత దిగజారిపోయారు నా పార్టీ వాళ్ళు, నేను ఇక ఉండలేను అని ముఖ్యమంత్రి ఆయన నోటితో చెప్పి రాజీనామా చేశారు. అది కాంగ్రెస్ పార్టీ కల్చరు, కాంగ్రెస్ పార్టీ నీచాతి మీద నీచకి కాంగ్రెస్ పార్టీలోని విభేదాలే కారణం అంటారు మీరు? చెన్నారెడ్డి గారు అన్నారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు అన్నారు, ఆనాడు డి శ్రీనివాస్ గారు హోమ్ లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు రైట్స్ అయ్యే టైంలో. నేను 13 సంవత్సరాలు ఆనాడు నాకు మైండ్లో కూర్చుండిపోయింది ఓ ప్రశ్న, ముఖ్యమంత్రి రాజీనామా చేయంగానే ఇన్ని వారాల నుంచి నడుస్తున్న భయంకరమైన అతి భయంకరమైన రయట్స్ కమ్యూనల్ రయట్స్ అయితే ముఖ్యమంత్రి రాజీనామాతోటి ఎట్లా ఆగిపోతాయి? ముఖ్యమంత్రికి కమ్యూనల్ రైట్స్కి సంబంధం ఏంది? సీఎం రాజీనామా కోసమే ఇలాంటి గేమ్ ప్లే చేశారు అంటారు మీరు? చెన్నారెడ్డి గారు అన్నారు, నేను దాన్ని రిపీట్ చేస్తున్నా, ఇవాళ కూడా మీరు గూగుల్లోకి వెళ్ళండి, చెన్నారెడ్డి గారు ఆ మాట అని రాజీనామా చేశారు కేబినెట్ మీటింగ్లో అని గూగుల్లో కూడా ఉంది. నాకు గుర్తుంది, కమిషనర్లు డీజీపీలు రోజు ఇంటికి వచ్చేవాళ్ళు, పోలీసులు అందరూ, ఇన్ఛార్జ్ మినిస్టర్ డి శ్రీనివాస్ గారు ఉన్నారు. నేను 13 సంవత్సరాల పిల్లగాని నేను, నాకు ఆ రోజు నాకు అర్థమైతే లేదు ఎందుకు ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే 100 మందిని ఎందుకు చంపినయ్యా? మీ పార్టీలో మీరు దించుకోవాలా, మీ హైకమాండ్కి చెప్పుకుంటారు, మీరు ఏమి ఏడ్చుకుంటారో ఏడ్చుకోవాలా, దించుకోవాలా? మహిళల్ని, పిల్లల్ని, 5 సంవత్సరాల 3 సంవత్సరాల పిల్లల్ని చంపటం ఏందండి? ఇది నేను కూడా అంటలేను, ముఖ్యమంత్రి అన్నాడు ఒఫీషియల్గా రాజీనామా చేసే ముందు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. దీంట్లోకి నేను ఎప్పుడు వెళ్ళను, ఏ యువకుడిని, ఏ నిజమైన భారతీయుడిని వెళ్ళాలని కూడా నేను ప్రోత్సహించాను. ఇటీవల కాంగ్రెస్ పెద్దలు కొంతమంది మీ ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానించారట. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే నువ్వు గెలుస్తావు, అక్కడ ఉంటే ఏం సాధిస్తావు, నువ్వు బీజేపీలో గెలవలేవు, కాంగ్రెస్ పార్టీ దగ్గర మీ నాన్నగారు కూడా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని గట్టిగా పిలిచారు. మీ ఇంటికి ఓ మాజీ మంత్రి కూడా వచ్చారంటారు? మాజీ మంత్రి వచ్చిండు. అదే మాజీ మంత్రి అని వినబడ్డాం తప్పితే ఆయన ఎవరు అనేది మాకు కూడా అంత చిక్కడం లేదు. పేరు ఎందుకండి, పేరు చెప్పడం, పేరు చెప్తే బాగుంటుంది కదా సభ, ఆ రేంజ్ వాళ్ళు వచ్చారా మీ అందరికి అర్థమైపోయింది, అందరికి అర్థమైపోయింది ఎవరు వచ్చినరో ఏందో. నా నోట్లోంచి నేను పేరు చెప్పలేదు, నన్ను మీడియా మిత్రులను చాలామంది అడిగారు, నేను పేరు చెప్పలేదు. మీరు కూడా కొంచెం హోంవర్క్ చేసి రాజకీయాల్లో ఓపెన్గా ఉంటే మంచిది కదా. ఓపెన్గానే ఉన్నా కదా, వచ్చాడు నువ్వు, వచ్చి పిసిసి ప్రెసిడెంటు అలా ఇన్ఛార్జు కుంతియా గారు అనుకుంటా, ఎవరు కుంతియా గారు తెలంగాణ ఇన్ఛార్జు కుంతియా గారు ఉన్నారు, మేమందరం మాట్లాడుకున్నాము, అరవింద్ కాంగ్రెస్లోకి వస్తే ఇమీడియట్గా ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేసేస్తాము, యునానిమస్గా డిక్లేర్ చేసేస్తాము అని చెప్పిండ్రు. అది మా డాడీకి చెప్పిండ్రు. నేను నిజామాబాద్లో ఉన్నా, నాకు ఆయన ఫోన్ చేసిండు, ఫోన్ చేసి అరవింద్ ఎక్కడ ఉన్నావు అంటే, అంకుల్ నేను నిజామాబాద్లో ఉన్నా అంటే, బాగా పనిచేస్తున్నావు నిజామాబాద్లో, బాగా నిజామాబాద్లోనే ఉంటున్నావు అయింది అన్నాడు. అంటే ఉండాలి కదా అంకుల్, పని చేసుకోవాలి కదా అని నేను అన్నా. సరే మనం కలుద్దాం, నువ్వు ఎప్పుడు వస్తావు హైదరాబాద్ అంటే, రాత్రి వస్తున్నా, రేపు కలుద్దాము అన్నాడు. సరే చిన్నప్పటి నుంచి తెలుసు ఆ మనిషి నాకు, సరే అంకుల్ అని చెప్తి, రేపు పని చేయి, పొద్దున నాకు ఫోన్ చేయి, ఏడ కలుద్దామో చెప్తా నేను అన్నాడు. సరే అంటే రాత్రి ఇంటికి వచ్చాను, రోజువారీగా మా నాన్నగారి దగ్గర పోయి కాసేపు కూర్చున్నా. ఇట్లా ఫలానా అని వచ్చిండ్రా, వచ్చి నువ్వు కాంగ్రెస్లోకి వస్తే నేను ఇప్పుడే యునానిమస్గా అందరూ ఒప్పుకున్నారంట ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తారంటే నాకు పళ్ళు అని నవ్వు వచ్చింది. నాకు నెక్స్ట్ డే మరి పేపర్లలోకి ఎట్లా లీక్ అయిందో నాకు తెలియదు. పేపర్లలో మంచి మన ఈనాడు దినపత్రికలో అరవింద్కి హస్తం గాలం అని వచ్చింది. నేను అన్న హస్తము రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నాకు గాలం వేసే స్థాయి ఏ కాంగ్రెస్ నాయకుడికి లేదు, నేను చూడని కాంగ్రెస్ నాయకుడు ఎవరు లేరు, నాకు తెలియని కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు కూడా తెలియదు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర భవిష్యత్తు మొత్తం తెలుసు నాకు, ఓ మహాసముద్రం నుంచి చిన్న కుంటలెక్క అయిపోయింది, అది కూడా అది త్వరలో మొత్తం ఎండిపోతుంది కూడా, ఉన్నోళ్ళే బయటకు వస్తారు. నేను అందులో పోయేది ఏంటండి, ఈ 1990 రయట్స్ నాకు 13th, 7th class ఎయిత్ క్లాస్లో ఉన్నా అప్పుడే నెత్తిలో కూర్చుండిపోయింది. ఇంత దిగజారిపోయిన పార్టీ ఇదే, అయితే 100 మందిని చంపేశారు ముఖ్యమంత్రిని తిప్పడానికి.
ఇటువంటి పార్టీలకి చెప్పండి భారతీయుడిగా ఎవరన్నా రికమెండ్ చేస్తారు అందులో భూమని? మరి చంద్రబాబు నాయుడు గారి మీద మోడీ గారు ఎందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు? ఎక్కడ కక్ష సాధించవారు, ఆయననే ఏడ్చుకుంటే ఆయననే 4.5 సంవత్సరాలు మంచిగా ఎంజాయ్ చేసి హోదా ఇస్తామన్నారు, ఇవ్వలేదు, ప్యాకేజీ అన్నారు, ఆ ప్యాకేజీ కూడా అమిత్ షా గారు 1,000 కోట్ల రూపాయలు ఇంక్లూడింగ్ పోలవరం ప్రాజెక్టు అన్ని కలిపి పెద్ద ప్యాకేజ్ లిస్టు 1,000 కోట్ల రూపాయలు ఏపీకి ఇచ్చింది అంత చదివింది కదా. మీరు చంద్రబాబు నాయుడు 4.5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడు అంటే స్టార్టింగ్లోనే నోరు విప్పితే కేంద్రం నుంచి వచ్చే సహాయం అంతా నిలబడిపోతుంది, చూద్దాం వీళ్ళు ఎంతవరకు సహాయం చేస్తారు ఒక వేచి చూసే ధోరణి చేసి. స్పెషల్ స్టేటస్ వద్దన్నాడు కదా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి స్పెషల్ స్టేటస్ అక్కర్లేదు, మాకు ప్యాకేజీలే కావాలా డబ్బులే కావాలా అని అన్నాడు కదా. డబ్బులు ఇచ్చింది కదా, మరి డబ్బులు ఇచ్చింది కదా. నేను కూడా ఒప్పుకుంటా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ సంగతి నాకు తెలియదు, కానీ నేను ఆ బిల్లు చదవలేదు, తెలంగాణ రీఆర్గనైజేషన్ బిల్లు నేను చదవలేదు. మాకు తెలంగాణ వచ్చింది, మేము హ్యాపీ ఫీల్ అయినాము. అవతల డెఫినెట్గా క్యాపిటల్ సిటీ లేదు, క్యాపిటల్ సిటీకి డెఫినెట్గా కేంద్రం హెల్ప్ చేయాలి, ప్యాకేజ్ చేయాలి. ఈ స్పెషల్ స్టేటస్లు ఇవన్నీ ఆయననే వద్దనుకొని మొన్నటి వరకు ఒకటే రోజు రాత్రి ఏం కలబడ్డదు, ఎంతో తెల్లారితే మాకు స్పెషల్ స్టేటస్ కావాలంటాడు. ఇవన్నీ రాజకీయంలో కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేటాయింపుల్లో కూడా మొండిచే చూపించడంతోనే కదా చంద్రబాబు నాయుడు గారు అలా మారిపోయారు. అచ్చా, అంటే మొత్తం 5 ఏళ్ళు పవర్ ఎంజాయ్ చేసి అప్పుడు లాస్ట్లో తలవార్లు దిద్దామనే. ఇప్పుడు 5 ఏళ్ళ వరకు మీ తలవార్లు ఉన్నాయి మీ దగ్గర అని తెలియదా? సరే ఏపీ విషయం అట్లా పెడితే కర్ణాటకలో అదే జరుగుతుంది, వాజ్పేయి గారు అదే చేస్తున్నారు కదా. ఏం చేస్తున్నారు సార్, హైయెస్ట్ మెజారిటీ పార్టీని ఇన్వైట్ చేశారు, ఆయన చేసిన తప్పేంది? ఆయన కాన్స్టిట్యూషన్లో బుక్ లెటర్ రాసి ఉంటే అటే చేస్తున్నాడు. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పేంత వరకు, రేపు శనివారమే బల నిరూపణ చేసుకోవాలని చెప్పేంత వరకు వాజ్పేయి గారు ఏం చేశారు 15 రోజుల పాటు కాలపరిమితి? నాకు చాలా నేను జస్ట్ నాకు కొంచెం టైం ఇస్తే, మీరు చాలా రాష్ట్రాలలో 15 రోజులు టైం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాజ్పేయి గారికి ఇచ్చారు ప్రధానమంత్రిగా, వాజ్పేయి గారిని సింగిల్ మెజారిటీ పార్టీ అనే కదా ఆయన ఇన్వైట్ చేసింది. పివి నరసింహారావు గారిని సింగిల్ మెజారిటీ పార్టీ అనే కదా ఆయనని ఇన్వైట్ చేసింది. మరి ఇన్ని ఉన్నాయి కదా ప్రెసిడెంట్స్. అంటే గోవాలో ఇక్కడంతా, ఎక్కడ గోవా కావచ్చు, మేఘాలయ కావచ్చు, ఇక్కడంతా జరగంది, ఎందుకు కర్ణాటకలో పిలుస్తున్నారు? ఆ గోవాలో ఆ దిగ్విజయ్ సింగ్ ఉన్నాడు అనుకుంటా, ఆ రోజు 2-3 గంటలు కూడా పనిచేయడు, ఆయన పార్టీకి పనిచేయడు, ఆయన చూసినాం కదా ఇక్కడ, ఆయన ఎంతసేపు అమ్ముడుపోయిన మనిషి, దిగజారిపోయిన మనిషి. ఏ చిన్న ఓ పార్టీ ఫార్మర్స్లో పార్టీ పెడితే పార్టీని నమ్మేస్తాడు ఆయన, అటువంటి దిగజార్ నిద్రపోతున్నాడు, పండుకున్నాడు. వేరే పార్టీలన్నీ బీజేపీ దగ్గరకు వచ్చేసినాయి, కోయలేషన్ ఫామ్ అయిపోయింది. మేమేమో మా పార్టీలేమో రోజు 18 గంటలు 17 గంటలు మేము పనిచేసుకుంటాము, అన్నీ వచ్చేసినాయి, కోయలేషన్ అయిపోయింది, పోయితే మీ క్లెయిమ్ చేస్తుంది. ఫస్ట్ మేము క్లెయిమ్ చేసినాము, గవర్నర్ చూసిండు ఒక రోజు 2 రోజులు చూసిండు, వీళ్ళు క్లెయిమ్ చేసిండు, వీళ్ళని పిలిచేసిండు, అయిపోయింది. అప్పుడు నిద్ర లేచిండు కాంగ్రెస్ వాళ్ళు. మేమేం చేస్తాం సార్, మేము ఆడ యాక్టివ్గా పనిచేస్తున్నాము, మా దగ్గర ఇట్లా వెస్టెడ్ ఇంట్రెస్ట్లు పెట్టుకొని రోజుకి 15 గంటలు పండుకునే నాయకులు లేరు. మేము యాక్టివ్గా ఉన్నాము, పోయినాము, గవర్నర్ కలిసినాము, పిలిచిండు. బీజేపీ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు, రోజు 17 గంటల పాటు పనిచేస్తున్నారు, అంతా బాగుంది. అయితే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే వెనకబడ్డారు, అధికార పార్టీని విమర్శించడంలో కావచ్చు, అధికార పార్టీని ఎదుర్కొన్నబడి. ఇక ఏపీలో ఉంటారా, వాళ్ళకి అడ్రస్ లేదు, అడ్రస్ గల్లంత అయిపోయింది ఏపీలో. ఇక భూస్థాపితని కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే ఏపీలో బీజేపీకి పడుతుంది. తెలంగాణలో కూడా ఈసారి ఎన్నికల్లో ఒక్క స్థానం తప్పితే, రాజాసింగ్ తప్పితే ఎవరు కూడా గెలిచే అవకాశాలు లేవని కూడా సర్వేలు చెబుతున్నాయంటున్నారు. అదే చెప్తున్నాను కదా మీకు, ఇప్పుడేమో మీకు గవర్నమెంట్కి వ్యతిరేకం మాట్లాడతలేరు అన్నారు. నేను గంటన్నర నుంచి ఏం చేస్తున్నా సార్, మీ ముందర గవర్నమెంట్ వ్యతిరేకమే మాట్లాడుతున్నా. ప్రజాక్షేత్రములో గవర్నమెంట్ వ్యతిరేకంగా పెద్దగా పోరాటాలు చేయడం లేదు. పేపర్ క్లిప్లు చూపెట్టాలా నేను మాట్లాడినా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రలో పెట్టేసి మొత్తం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మొత్తం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, కానీ బీజేపీ ఆ స్థాయిలో పోరాటాలు చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీతో పోల్చి మాకు యాత్రలు స్టార్ట్ అయితే అని మన లక్ష్మణ్ గారు చెప్పారు కదా, చెప్పారు ఇంకా చేయబోతున్నారు. వీళ్ళంతా ఆల్రెడీ చేసేశారు కదా, వీళ్ళు ముందడుగులో ఉన్నారు కదా సార్. మోదీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ రుచి ఈ రాష్ట్రం చూడలే, ఇంకా చూడబోతూ ఉంది. అమిత్ షా గారి స్ట్రాటజీ రుచి
ఈ రాష్ట్రం చూడలేదు, రానున్న ఎన్నికల్లో మీరు చూడబోతున్నారు. బీజేపీ ఇండిపెండెన్స్ తక్కువ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుంది, మాట్లాడుకోవడానికి బాగుంటుంది, ఇండిపెండెన్స్ తక్కువ ఉంటుంది, అక్కడ నుంచి వచ్చే ఆంక్షల మేరకు, అక్కడ నుంచి వచ్చే లేఖల మేరకు మాట్లాడాలి అంటుంటారు. నాగరాజు గారు మీరు జోకులు కూడా బాగా ఇస్తారు. బీజేపీలో ఇండిపెండెన్స్ లేదు, కాంగ్రెస్ లో ఉందా? కాంగ్రెస్ పార్టీ అంత ఇండిపెండెన్స్ ఉంటేనే రాహుల్ గాంధీ ప్రెసిడెంట్ అయిందా? వేరే వాళ్ళు అవుతారా ప్రెసిడెంట్? అక్కడ రాహుల్ గాంధీ మీద ఎలక్షన్ విత్ ఇన్ ద పార్టీ ప్రెసిడెంట్ ఎలక్షన్ కి నిలబడే ఇండిపెండెన్స్ వరకైనా ఉందా? అరవింద్ గారు ఏమైనా మాట్లాడన్నా కూడా పరిమితులు ఉంటాయి అంటున్నారు. కేంద్రం నుంచి రావాల్సింది ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేసి అంటారు. ఏది ఏం పరిమితి ఉందా సార్? నేనేం పరిమితంగా మాట్లాడానా? మీరు అడిగిన జవాబులు అన్నిటికీ ఆన్సర్లు ఇస్తున్నా కదా. మీరు ఇండిపెండెన్స్ అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉందని, కాంగ్రెస్ పార్టీలో ఏం ఇండిపెండెన్స్ ఉందని చెప్పండి. రాహుల్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ కొడుకు అవుతాడో ప్రియాంక గాంధీ అవుతుందో, ఇప్పుడు రాహుల్ గాంధీ పర్ఫార్మెన్స్ సున్నా, నెగిటివ్ మార్కులు మొదలైన వారికి వచ్చిన అవకాశాన్ని కూడా మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చి మన్మోహన్ సింగ్ గారిని 2 సార్లు ప్రధానం చేసిన ఒక త్యాగ ఫలాలను మీరు గుర్తుపెట్టుకోరా? దీనికి డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి గారు ఒక లేఖ రాశారు రాష్ట్రపతికి. ఏఐసిసి అధ్యక్షురాలుగా ప్రధానమంత్రి పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ లీడర్గా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని ఎన్నుకున్నది, ప్రతి రాష్ట్రం నుంచి లెటర్లు తెప్పించుకున్నది, ప్రతి ఎంపీ దగ్గర నుంచి లెటర్ తెప్పించుకున్నది, అమేథీలో ఆమె నిలిచింది, రాయ్బరీలో నా అప్పుడు 2004లో గుర్తుకు లేదు నాకు, రాయ్బరీలే అనుకుంటా, అమేథీ రాహుల్ గాంధీకి ఇచ్చిండ్రు, రాయ్బరేలీలో నిల్చొని రాయ్బరేలీ ఎంపీ ఎవరు? ఆమెనే కదా. ఐ సోనియా గాంధీ ఆథరైజ్ సో అండ్ సో, ఎలెక్ట్ సో అండ్ సో టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్, ఎలెక్ట్ సోనియా గాంధీ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ అని ఆ లెటర్ కూడా రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది. ఆమె ఐదమనే ఉంది. అయితే మన కాన్స్టిట్యూషన్లో ఒక పాయింట్ ఉన్నది, సిటిజన్షిప్ ఇండియాకి వేరే వాళ్ళు వేరే దేశస్తులు వచ్చి ఇక్కడ సిటిజన్షిప్ తీసుకున్నప్పుడు వాళ్ళకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయి. ఆ ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళు ఏ దేశంలో నుంచి వచ్చారో ఆ దేశంలో భారతీయులకు ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయో అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటే భారతీయుడు అవే రూల్స్ రెగ్యులేషన్స్ ఇక్కడ వీళ్ళకి వర్తిస్తాయి అని ఉంది. అయితే ఇటలీలో భారతదేశం నుంచి ఎవరైనా పుట్టి అక్కడికి వెళ్ళి సిటిజన్షిప్ తీసుకుంటే వాళ్ళు ప్రధానమంత్రి అయ్యే హక్కు వాళ్ళకి లేదు. సో సోనియా గాంధీకి కూడా అదే కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం వస్తుంది, టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది, ఆమె ఇక్కడ ప్రధానమంత్రి కాలేదు అని డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి గారు రాష్ట్రపతికి లేఖ రాస్తే అబ్దుల్ కలాం గారు అదంతా చదివి ఎక్స్పర్ట్స్ పిలుచుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇట్లయితే కుదరదని ఆమెకి ఇచ్చిన అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకొని ఆమెకి లెటర్ రాసింది. అప్పుడు ఏదో పెద్ద డ్రామా చేసి, ఏదో ఏడుపు డ్రామా చేసి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఏం త్యాగం చేయలేదు, బాబాజీగా టుల్లు అంటారు దాన్ని, బాగా స్టడీ చేసినట్టున్నారు. ఈ పెద్ద డ్రామా అన్నీ గాంధీ కుటుంబానికి వచ్చేదే డ్రామా. ఓకే, మరి ఇవన్నీ మాట్లాడుతున్నా, మరి బీజేపీ తెలంగాణ పార్టీలో బలోపేతం చేయడానికి మీరేం చేస్తున్నారు చెప్పండి? ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటు చేస్తాం, 2019లో తెలంగాణలో బీజేపీయే ప్రభుత్వ ఏర్పాటు చేస్తుంది అని అంటున్నారు కదా, అంటే ఆ దశలో మీరు ఏం చేస్తున్నారు తెలంగాణలో బలంగా మీ పార్టీని బలోపేతం చేయడానికి? తెలంగాణలో పార్టీ బలోపేతం చేయడానికి ప్రజా సమస్యల మీద ఈ ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏదైతే ప్రజలకి మోసం చేసిందో, వాగ్దానాలు చేసిందో, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదో, అవన్నిటి మీద పోరాటాలు చేసి రైతుల కోసం రైతుల పక్షాన పోరాటం చేసి కార్మికుల పక్షాన పోరాటం చేసి మా కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ అన్నీ ఇంటింటికి తీసుకెళ్ళి ప్రజల్ని అవేర్ చేసి మీలాంటి ఛానల్స్ని ఉపయోగించుకొని సోషల్ మీడియాని ఉపయోగించుకొని మేము ఇంటింటికి తీసుకెళ్ళి డోర్ టు డోర్ దానికోసం పాదయాత్రలు చేయాల్సి వస్తే చేస్తాము, కారు యాత్రలు చేయాల్సి వస్తే చేస్తాము, బస్సు యాత్రలు చేయాల్సి ఏం చేయాలన్నా చేస్తాము. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకి అవేర్నెస్ పెంచి మోదీ గారి పాలన పట్ల బీజేపీ పార్టీకి ఓటేసేటట్టు మేము ఆ పని చేస్తాము, ప్రభుత్వం ఇక్కడ మేము స్థాపించి తీరుతాము. అసలు బోనీనే కొట్టలేదు అంటున్న నిజామాబాద్లో బీజేపీ నుంచి మీరు బరిలోకి దిగి ఎలా గెలుస్తామనుకుంటున్నారు? అసలు ఈసారి గెలుస్తామన్న ధీమా మీకు ఎందుకుంది? జగిత్యాల కోరుట్లలో కవిత గారికి ఉన్న బలం మీరు తట్టుకుంటారా అని కూడా అంటున్నారు. ఏం బలం ఉంది? ప్రజాదరణ, ప్రజాదరణ ఎక్కడ ఉంది? జగిత్యాల ప్రజలు వేరే దేశం నుంచి వచ్చిర్రా? కొరుట్ల ప్రజలు, కొరుట్ల నేను పుట్టిన ఊరు,
మా అమ్మమ్మ ఊరు, నేను అక్కడనే పుట్టినా, నేను కొరుట్లాకి రెగ్యులర్గా పోతా. ఏం ప్రజాదరణ అనేది? కొరుట్లా ప్రజలు వేరే దేశంలోకి వెళ్ళి వచ్చిర్రా, ప్లానెట్లకి వెళ్ళి వచ్చిరా, వేరే ప్లానెట్లకి వెళ్ళి ఇదే రాష్ట్రంలో ఉన్నారు కదా. రాష్ట్రం అంతా చేసిన ప్రామిసులు కూడా కొరుట్లోకి చేసారు కదా. కొరుట్లో కూడా 2 బెడ్రూమ్ ఇల్లు కట్టాలి కదా, 3 ఎకరాల పొలాలు ఇవ్వాలి కదా. ఎస్సీ ఎస్టీ అక్కడ ఉన్నది, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రి మనవాడు, మీ మనవాడు, అందరూ ఒకటే స్థాయి ఎడ్యుకేషన్ చేసుకోవాలా అని కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నాడు కదా. ఇటువంటి స్కీమ్స్ ఇంకా ఎన్ని ప్రామిసులు చేశాడు ఆయన, అవన్నీ కొరుట్లా ప్రజలకు చేసిండా. కొరుట్లోకి వెళ్దాం పదండి, ఒక 2 బెడ్రూమ్ ఇల్లు చూపించండి నాకు, కంప్లీట్ అయింది. ఒక్క కుటుంబం ఎస్సీ కుటుంబం 3 ఎకరాల స్థలం. కొరుట్లా జగిత్యాల్లో కవిత గారికి ఎక్కువ ప్రజాబలం ఉంది, ప్రజాదరణ ఉంది అంటున్నారు. అరే మళ్ళీ అదే అంటున్నా, కొరుట్లా జగిత్యాల ప్రజలు ఏదో వేరేనా వాళ్ళు? మీ పార్లమెంట్ అయినా కూడా ఆ పార్లమెంట్లో ఆ 2 ప్రాంతాల్లో మాత్రం ఆమెకు ఎక్కువ పట్టుంది. ఎందుకుంటా సార్ ఎక్కువ పట్టు? ఆ జగిత్యాల్లో ఇప్పుడు ఏదో 1000 ఇళ్ళు శాంక్షన్ చేయించుకుందంట జగిత్యాల్లో. అక్కడ ఆ ఇల్లు పని ఫాస్ట్గా స్టార్ట్ అయిందంట. ఒకవేళ ఆమె అసెంబ్లీకి వెళ్తే జగిత్యాల నుంచి నిల్చుంటుంది అన్నది బాగా మీడియాలో వస్తున్న కథనాలు. మరి అందుకోసం అక్కడ స్కీము ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మొన్న బడ్జెట్ శాంక్షన్ చేయించుకొని పనులు మొదలు పెట్టించింది. ఇవన్నీ ఎలక్షన్ స్టంట్లు సార్, మీరు ప్రజల్ని అమాయకులు అనుకోకుండ్రి. ప్రతి ఒక్కడికి నేను ఇప్పుడు కేసీఆర్ది చూపించిన కదా వీడియో, అట్లా ప్రతి ఒక్కల చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, సోషల్ మీడియా ఉన్నది, వాట్సాప్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, అందరికీ తెలిసే. మీ ప్రణాళిక ఏంటి మళ్ళీ నిజామాబాద్లో అంటే మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో, ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఒక హిందుత్వ భావజాలంతో ఉంటున్న మీరు హిందుత్వ భావజాల పార్టీ అయిన బీజేపీ నుంచి బరిలోకి దిగి ఎలా గెలుస్తారు? మీకు ఎగ్గొల్ల లక్ష్మీనాయుడు గారు కూడా మీకు సహకరిస్తారు అసలుకి? వీరందరి మద్దతు లేకోకుండా ఒక మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి మీరు ఎలా విజయం సాధిస్తారు? మీ ప్రణాళిక ఏంటి? మోదీకి కానీ, మోదీ ఫాలోవర్స్కి కానీ, భక్తులకు కానీ మైనారిటీలు మెజారిటీలు కనబడరు, మా డిక్షనరీలో ఉండవు. భారతీయులే మాకు కనబడతారు. నేను భారతీయుడిని అనుకునే మనిషికి, ప్రతి ఒక్కళ్ళకి మా పార్టీలో, భారతీయ జనతా పార్టీలో నేర్పించేది ప్రతి ఒక్కరికి ఈక్వల్గా ట్రీట్ చేయమని. మేము పెట్టే స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీరు ఏదైనా తీసుకోండి, మైనారిటీలకు ఉందా, మెజారిటీలకు ఉందా, మీరు దయచేసి తీసుకోండి. మీరు నెక్స్ట్ టైం మనం ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మొత్తం స్టాటిస్టిక్స్ తీసుకొస్తా నేను. ప్రతి స్కీమ్లో ఏది కూడా కుల పరంగా కానీ, మతం పరంగా కానీ, ప్రాంతం పరంగా కానీ లేదు. ప్రతి భారతీయుడి కోసం మేము పనిచేస్తాము. భారతీయుల కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. అసలు మీ ప్రణాళిక అంటే, అసలు నిజామాబాద్లో ఇప్పటివరకు అభివృద్ధి జరగలేదు, కవిత గారు ఏం చేయలేదు, బతుకమ్మ పేరిట చీరలు పంపిణీ చేసిన నాశరకం పంపిణీ చేశారు, ప్రజలకు ఆమె ఒరగబెట్టింది, ఏమీ లేదంటున్నారు. ఓకే, కవిత గారు అభివృద్ధి చేయలేదు, ఆమె దోచుకుంటున్నారు అనుకుని కాసేపు మనం అనుకుంటే, అరవింద్ గారు ఎంపీ అయితే ఒకవేళ అభివృద్ధి అనేది వికేంద్రీకరిస్తేనే ఆ నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధిగా పయనిస్తుంది అన్నమాట. అలాంటి దశలో మీ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఏ నియోజకవర్గాల్లో ఏ సమస్యలు ఉన్నాయని మీరు గుర్తించారు? ఏ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేస్తే మొత్తం పార్లమెంటుని ఒక అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవచ్చు అన్న ఆలోచన మీకుంది? అసలు మీ విజన్ ఏంటి చెప్పండి సార్. మా దగ్గర ప్రధాన అతిపెద్ద ప్రొఫెషను అగ్రికల్చర్, ఇంకొక పెద్ద కమ్యూనిటీ మా దగ్గర ప్రవాస భారతీయులు. మీరు ప్రతి ఇంటికి వెళ్తే ఆల్మోస్ట్ ప్రతి పేద కుటుంబం ఇంట్లో ఎవరో ఒకరు పాపం గల్ఫ్ ఇక్కడ ఉపాధి హామీ, ఈయన ఉపాధి హామీ అంటున్నా సారీ, ఈ ఉపాధి కల్పిస్తా అన్నాడు, ఏం 100,000 ఉద్యోగాలు ప్రతి పేద కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగము ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, అసెంబ్లీలో అన్నాడు. అసెంబ్లీలో అన్ని మళ్ళీ 3 ఏళ్ల తర్వాత అదే అసెంబ్లీలో నేను ఎప్పుడన్నా అన్నాడు. సాధ్యం పడుతుందా ప్రతి కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం సాధ్యమవుతుందా? అది మీరే అన్నారు, ఇది మీరే అన్నారు. సో ఆ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వల్ల చాలామంది గల్ఫ్ బాట పట్టారు. పెద్ద ప్రధాన సమస్యలు ఇవి. ఇవి కాకుండా రెగ్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఉన్నది, ఇరిగేషన్ వాటర్ ప్రాబ్లం ఉన్నది. కొన్ని ప్రాంతాలేమో మంచి ఇరిగేషన్ ఉంది, కొన్ని ప్రాంతాలకి వాటర్ ప్రాబ్లం ఉంది. రోడ్లు అయితే దారుణంగా ఉన్నాయి. ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ నా టార్గెట్ అగ్రికల్చర్ని బాగు చేయాలా, అక్కడ పండే పంటలకి కరెక్ట్ ధర రావాలా. దానికోసం ఏంటంటే డైవర్సిఫికేషన్ అవసరం. దానికోసమే నేను నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడుతూ ఉన్నా.
ఎంత వీలైతే అంత చెరుకు పంట సైడ్ రైతులు మళ్ళీ రిటర్న్ పోవాలి. అది అది లాభాలు వచ్చే పంట, ఇంకోటి దానికి జబ్బు కూడా రాదు. రఫ్ అండ్ టఫ్ క్రాప్ అన్న పేరు కూడా ఉన్నది దానికి. ప్లస్ మా దగ్గర భూమి కూడా చెరుకుకి సూటబుల్, వరికి సూటబుల్. అప్పుడు ఏమవుతుంది, ఓవర్ సప్లై ఉండదు వరి. వరికి వరి రైతుకి మంచి ఇది వస్తుంది, రేట్ వస్తుంది, చెరుకు రైతుకి మంచి రేట్ వస్తుంది. ఈ రెండు అయిపోతే మా దగ్గర పసుపు పండుతుంది. పసుపు పండినప్పుడు పసుపు కోసము ఎంతసేపు పసుపు బోర్డు పసుపు బోర్డు పసుపు బోర్డు. అసలు కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ఈ బోర్డులది దాన్ని ఒక కన్సాలిడేటెడ్గా నడుపుతూ ఉన్నారు, సపరేట్ సపరేట్ చేయట్లేదు, ఉన్నాయి కూడా మూసేసుకున్నారు. సో ఈమె ఎంతసేపు పసుపు బోర్డు పసుపు బోర్డు పసుపు బోర్డు అంటది, కానీ ఈ పసుపు అంతా సాంగ్లీకి పోతుంది. మహారాష్ట్రలో ఉన్న సాంగ్లీకి ఇక్కడ వండిస్తున్నారు, అక్కడ తీసుకుపోతున్నారు, అక్కడ వాళ్ళకి ఇస్తున్నారు ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి. పసుపుతోటి ఎన్ని ప్రోడక్ట్స్ అవుతాయి, ఆరోగ్యానికి సంబంధించి విపరీతమైన ప్రోడక్ట్స్. కవిత గారు పెట్టుకునే మేకప్లో కూడా పసుపే ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ అవుతా ఉంటాయి. సాంగ్లీకి పోయితే ప్రతి క్వింటాలకి 5,000 రూపాయలు సంపాదిస్తున్నారు ఆయన ఫ్యాక్టరీ వాళ్ళు. నేను వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు తెప్పించి చూశాను. మీరు ఒక ఫ్యాక్టరీ తెచ్చుకోరా, మీరు పెద్ద బ్రాండ్ అంటారు, కల్వకుంట్లో పెద్ద బ్రాండ్ అంటారు, మీరు ముఖ్యమంత్రి డాటర్ అంటారు, అరే మీరు ఫ్యాక్టరీ తెచ్చుకోండి. గోదావరి మీ పక్క నుంచే వాడుతుంది, మన మన మీ పార్లమెంట్లోంచే వాడుతున్నది, మన నిజామాబాద్ జిల్లాల నుంచే వాడుతున్నది గోదావరి. రోడ్లు హైవేలు మీరే రోడ్లు వేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు దారుణంగా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం వేసిన హైవేలు బ్రహ్మాండంగా ఉన్నాయి. రోడ్ కనెక్టివిటీ మంచిగా ఉంది మనకు, రైల్ కనెక్టివిటీ మంచిగా ఉంది, వాటర్ ఉన్నది, ల్యాండ్ ఉన్నది, పంట ఉన్నది. అరే మీరు అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్ తీసుకురండి. ఒక ఇండస్ట్రీ తీసుకొస్తే కొన్ని వందల ఉద్యోగాలు, కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. అక్కడ ఒక 500 ఎకరాలు ఏందో మా నందిపేటు ఆర్మూరు ప్రాంతంలో నందిపేట మండలానికి దగ్గర ఇండస్ట్రియల్ ఎస్సీజీఎడ్ అని కూడా మా ఇయర్ మార్కింగ్ అయింది. ఏంది ఒక ఇండస్ట్రీ రాదే. మీరు ముఖ్యమంత్రి స్థాయి కూతురు అంటారు, ఏకైక కూతురు అంటారు, కాబోయే ముఖ్యమంత్రి అంటారు. మీ ఇంట్లో మీకు కేటీఆర్ గారికి కాంపిటీషన్ ఉంది, మీరే బెటర్ బాగా వాగ్దాటి కేటీఆర్ కంటే ఎక్కువ మీరే మాట్లాడతామంటారు. ప్రజలు అంటున్నారు ఇదంతా బాగా తెలివి ఉన్నది అంటారు. మీకు ప్రజలు అనేది పక్కన పెడితే కాస్త మీరు కవిత గారు మేకప్ చేసుకుంటారు, కవిత గారు మేకప్ చేసుకుంటారంటారు మీరు చేసుకోదా మరి అవి ఎప్పుడు న్యాచురల్గానే ఉంటారు కదా, ఎందుకు మేకప్ పెట్టుకోదా? నాకైతే మేము చూస్తుంటాము న్యాచురల్గానే ఉంటారు. తను చిన్న మాయిశ్చరైజరు ఆ క్రీమ్ ఈ క్రీమ్ పెట్టుకుంటారండి, ఎందుకు పెట్టుకోరు? పెట్టుకుంటారు, అందరూ పెట్టుకుంటారు. చలికాలం వస్తే పెట్టుకోరా, ఈ ఎండాకాలం వస్తే వేరే క్రీము, చలికాలం వస్తే వేరే క్రీము, అందులో పసుపు ఉంటుంది. బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే ప్రాంతం మీద ప్రేమ, హ్యూమానిటీ, మానవతా దృక్పథం, మంచి మనసు, ప్రజలకు ఏమన్నా చేయాలా అన్నది నేచర్ ఉంటే మనం స్టడీ చేస్తాము, ప్రజలకు ఏదో మేలు చేయాలన్న తపన ఉంటుంది, కష్టపడతాము, ఆ దారిలో పోతాము. ఈమె ఆ ప్రాంతానికి సంబంధం లేదు. ఏమన్నా అంటే నేను బోధనలో పెళ్లి చేసుకున్నా అంటుంది, పెళ్లి చేసుకున్నది కానీ ఇంటి పేరు మార్చుకోలేదు, బోధనలో ఎన్నడూ ఉన్నది లేదు, అసలు నిజామాబాద్కే ఆమె రాదు. నేను వచ్చి పని స్పీడ్గా పెంచుతా ఉన్న బీజేపీ పార్టీని యాక్టివ్ చేస్తామంటే ఈ మధ్య చెక్కులు పంపిణీ చేస్తుందుకు వచ్చింది. నేను 9 నెలల నుంచి తిరుగుతా ఉంటే మొన్న నాకు నేను ఆమె ఒకరోజు ఫస్ట్ టైం ఉన్నాం. నేనేమో వారానికి 4 రోజులు అక్కడనే ఉంటా, ఈవిడనేమో నెలకు ఒకసారి వస్తుంది. అంటే మీరు అక్కడే ఆ పార్లమెంట్ అభ్యర్థిగా మీరు ఆస్పిరెంట్ అయినప్పుడు అక్కడే ఉండొచ్చు కదా మీరు, ఎక్కడ నిజామాబాద్లో పార్లమెంట్ అభ్యర్థికి ఒక నేషనల్ పార్టీకి అక్కడ సెగ్మెంట్లో ఉండాలా, ఢిల్లీలో ఉండాలా, తిరుగుతూ ఉండాలా, స్టడీ చేస్తూ ఉండాలా? నాకు గుజరాత్ ఇన్ని విషయాలు తెలుసు, గుజరాత్ పోతే చూస్తేనే కదా నత్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని నమ్ముతా నేను. ఎవరో చెప్పింది వినటం ఓకే, విన్నాక పోయి మన కళ్ళతోటి మనం చూస్తే దాని గురించి సబ్జెక్ట్ అవగాహన వస్తుంది. బీజేపీ తిరుగుతూ ఉండాలండి. బీజేపీ పార్టీలకు వెళ్ళారు మీరు, ఓకే బాగానే ఉంది. అయితే ఎమ్మెల్యే కాకుండా ఎంపీకే ఎందుకు మీరు దృష్టి పెట్టారు, పార్లమెంట్కి ఎందుకు వెళ్ళాలనుకున్నారు అసెంబ్లీ కాకుండా? నా పార్టీని మోదీ గారి నాయకత్వాన్ని వీలైనంత ప్రాంతంలో నేను పెంచుతాను. నేను పార్లమెంట్ సెగ్మెంట్లో పనిచేయగలుగుతాను, నాలో అంత రిజర్వ్స్ ఉన్నాయి. యువకుడిని, యాక్టివ్ నేను. ప్లస్ నాకు కొరుట్లా ప్రాంతంలో నేను పుట్టింది, మా అమ్మమ్మ ఊరు. మా అమ్మమ్మ ఇంట్లోనే రూమ్లోనే పెట్ట ఆ రూము, ఆ ఇల్లు అట్లే ఉంది. ఇంకా బాల్కొండ ప్రాంతంలో ఉన్న వేల్పూర్ గ్రామము నా నాయనమ్మ ఊరు. నా తండ్రి డి శ్రీనివాస్ గారు 4 సార్లు లెజిస్లేటరు నిజామాబాద్ పట్టణం నుంచి, నిజామాబాద్ రూరల్ నుంచి.
ఈ నాలుగు నియోజకవర్గాల్లో నాకు డైరెక్ట్గా నా పుట్టుకతో నాకు సంబంధం ఉంది. నేను పెరిగిన అక్కడ నాకు సంబంధాలు ఉన్నాయి. నా చుట్టాలు తండ్రి ఒక పార్టీలో, మీరు ఒక పార్టీలో ఉంటే ఎలా ఉంటే ఉన్నారండి. ఆయన తప్పు చేస్తే నేను కూడా నన్ను కూడా చేయమంటే ఇప్పటికీ ఆల్రెడీ ఒక దిగుమాల పార్టీ, కాంగ్రెస్ పార్టీని ఈయన సేవ చేసాడు కానీ ఈయనకి ఏం చేయలేదు ఆ పార్టీ. ఈయన ఇందిరాగాంధీ మీద ప్రేమతోడు పోయిండో మరి ఏందో కానీ ఈయన త్యాగం చేసి నిద్ర లేకుంటుండే ఈయనకి కాంగ్రెస్ పార్టీని యునైటెడ్గా పెట్టాలంటే మామూలు మాట అనుకున్నారా? రాజశేఖర్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, దాసరి నారాయణరావు గారు, నాదెండ్ల భాస్కర్ రావు గారు, హేమా హేమీలు, ఇక్కడ తెలంగాణకు వస్తే శివశంకర్ గారు, మన హనుమంతరావు గారు, కేశవరావు గారు, ఇంకా చాలా పేర్లు మర్చిపోతే ఉపేందర్ గారు, పెద్ద పెద్ద హేమా హేమీలు, వీళ్ళందరినీ ఒక్క తాటి మీద నడపాలంటే మామూలు మాట కాదు. దివాకర్ రెడ్డి గారు, చిత్తూరుకు వస్తే రామచంద్రారెడ్డి గారు, అక్కడ ఆనం బ్రదర్సు, ఏ మామూలు మాటనా? వీళ్ళందరినీ ఏకతాటి మీద పెట్టి మీ నాన్నగారు బాగా పనిచేస్తారు. నాన్నగారు అన్నగారు, ఇంకా మీ అన్నగారిది ఒక అపవాదం ఉంది అంటే గతంలో మీ సోదరుడు సంజయ్ గారు కాలేజు కూడా మెయింటైన్ చేస్తున్నారు, కాలేజీలో అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని అప్పట్లో మీడియాలో కూడా అలచలేదు. అదంతా కూడా మీకు ఒక బ్యాడ్ నేమ్గా ఉంటుంది కదా. ఇక్కడ రెండు విషయాలు. అక్కడ అప్పుడు 10-12 సంవత్సరాల క్రితం మీడియాలో వచ్చినట్టు నాకు కూడా కొద్ది గుర్తుంది, కానీ అవన్నీ అవాస్తవాలు అని ఆనాడే తెలిపినాయి. ఇంకొకటి ఏంటంటే మీరు గమనించాలా, నేను మా బ్రదర్తో మాట్లాడటం కానీ ఫోన్లో కూడా మాట్లాడటం కానీ నాకు తెలిసి గత 15 సంవత్సరాల నుంచి లేదు. ఆయనకి నాకు చిన్నప్పటి నుంచి మేము దూరంగానే ఉంటాము, దూరంగానే పెరిగాము, మాకు ఎటువంటి సంబంధం లేదు, మాట ముచ్చట కూడా లేదు. దూరంగా ఎందుకుంటారు? ఒకే కుటుంబం కదా మీరంతా కూడా, ఒకే తండ్రి. అట్లా చిన్నప్పటి నుంచి అట్లా కొట్లాడుకుంటుండే బాగా, ఏదో కొందరు అన్నదమ్ములు కొట్లాడుకుంటారు కదా, మేము బాగా కొట్లాడుకుంటుంటే చిన్నప్పటి నుంచే సపరేట్. మేము ఇప్పటికీ కూడా మాటలే ఉండవు మా మధ్యలో. రాజకీయంగా తీసుకున్నా కూడా దూరాభారం పెరిగిపోయింది. ఇప్పుడు మీ తండ్రి డి శ్రీనివాసరావు గారు, మీ అన్న సంజయ్ గారు టీఆర్ఎస్లో ఉన్నారు, మీరు బీజేపీలో ఉన్నారు. ఎన్నికల నాటికి సంజయ్ గారికి టీఆర్ఎస్ నుంచి టికెట్ కేటాయించకపోతే ఎంఐఎం నుంచి కూడా ఆయన బరిలోకి దిగే అవకాశం ఉంది అంటున్నారు కదా. అదే జరిగితే ఒకే కుటుంబంలో మూడు చీలికలు ఏర్పడితే మీ విజయం ఎలా సాధ్యమవుతుంది అన్నది ఇక్కడ ప్రశ్నార్థకం. సంజయ్ గారికి నాకు ఎటువంటి సంబంధం దశాబ్దాలుగా లేదు. ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన ఏమి ఎక్కడ ఉన్నాడో, ఏ పార్టీలో ఉన్నాడో, ఏ పార్టీలకు పోతాడో, ఏ పార్టీలకు వెళ్ళి వస్తాడో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు ఐడియా కూడా లేదు, నాకు అవసరం కూడా లేదు. ఒకే కుటుంబంలో ఇన్ని చీలకలు వస్తే ప్రజల్లో కూడా గందరగోళం అయింది. ధర్మపురి అనేది ఒక బ్రాండ్గా ఉన్నా కూడా, పబ్లిక్లో మంచి ఇమేజ్ ఉన్నా కూడా, ఒక కుటుంబం నుంచి ఇన్ని చీలకలు ఏర్పడడంతో ప్రజలు కూడా గందరగోళం. చీలకలండి, నాకు మా అన్నకి పడదు అంతే. మా నాన్నగారు టీఆర్ఎస్ మీరు ఇక్కడ ఉన్నారు, మా నాన్నగారు నిజామాబాద్ ప్రజలకు సేవ చేశారు, నేను కూడా నిజామాబాద్ ప్రజలకే సేవ చేస్తా. పార్టీలు వేరే కదా, పార్టీలు వేరే అయితే ఏంది, ప్రజలు ఒకటే కదా. ప్రజలు కొడుకు వైపు మొగ్గుతారు, అదేలా అవుతుంది. ముందు నుంచి తండ్రి గారు వెంట నడిచిన ప్రజలు మీ వైపు ఎందుకు మొగ్గుతారు? జనరేషన్ గ్యాప్ వచ్చింది సార్. యువత అందరూ బీజేపీ వైపు మొగ్గుతారు, యువత అందరూ బీజేపీ వైపు మొగ్గుతున్నారు. 40 సంవత్సరాల లోపు ఇవాళ ఓటర్లు దాదాపు 65-70% ఉన్నారు. వాళ్ళందరూ బీజేపీ ఊరికైనా గెలుస్తలేదు ఈ దేశంలో. యువత అందరూ మోదీ వైపు చూస్తున్నారు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఫ్యూచర్ అంతా భారతీయ జనతా పార్టీ అని వాళ్ళకి అర్థమవుతూ ఉన్నది. రాష్ట్రాల మీద రాష్ట్రాలు, రాష్ట్రాల మీద రాష్ట్రాలు, అందుకే గెలుస్తూ ఉన్నది బీజేపీ. 2019 ఖచ్చితంగా నిజామాబాద్ నుంచి మీరు బోనీ కొడతాము అని అనుకుంటున్నారా? 1000% అసెంబ్లీ స్థానాలు కూడా మెజారిటీ గెలుస్తాం, అన్ని గెలవకపోయినా 5 గెలుస్తాం. నేనైతే చెప్తున్నా అన్ని గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆ బుల్డోజర్ల కెపాసిటీ అంచనా చేశారు? ఏ బుల్డోజర్ సార్, గాలి కవిత కలవకుండా కవిత ఎక్కడ బుల్డోజర్లు? బుల్ అంటున్నారు కదా, మీరు ఇంతకుముందు అన్నారు వాళ్ళు మాట్లాడతలేరు, ఏం చేస్తలేరు, ఆ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు, అదే బుల్ ఇది అంతే, ఏం కాదు. వీళ్ళకి ఎంత పెద్ద స్థాయి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క నయా పైస పని చేయలే వీళ్ళు. అక్కడ మధుగౌడు గారు చేయలేదు, ఈ 4.5 సంవత్సరాలలో కవిత గారు చేయరు, ఆమె చెయ్యదు కూడా. మీరు బీజేపీలో ఆమె డబ్బు సంపాదించుడు తప్ప 4.5 సంవత్సరాలలో నిజామాబాద్ ఏం చేయలేదు. నేను మీకు టైం ఇస్తా, 4 రోజులు టైం ఇస్తా, మీరు దయచేసి నిజామాబాద్లో సర్వే చేసుకోండి, ఏం పని చేసిందో నాకు చెప్పండి. 4 రోజులు టైం ఇస్తా, మళ్ళీ ఫోన్ చేయగానే వస్తాను మీ స్టూడియోకి వస్తాను.
మీరు బీజేపీలో ఉన్నా కూడా నిజామాబాద్లో మీ నాన్నగారి క్యాడరు, మీ నాన్నగారి ఫాలోవర్స్ అందరినీ కూడా మీ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో పడ్డారు. మీ నాన్నగారు కూడా పరోక్షంగా అందుకు సహకరిస్తున్నారు అంటున్నారు. ఇది నేను మా నాన్నగారి సహకారం అడగలేదు. వాళ్ళ కార్యకర్తలు నా పని పట్ల ఆకర్షితులై నా వైపు వస్తే హ్యాపీగా తీసుకుంటాము. ఎందుకు తీసుకోము? భారతీయ జనతా పార్టీలోకి ఎవరు వచ్చినా తీసుకుంటాము. అంటే మీకు ఎక్కువ అవకాశం ఎందుకు? వాళ్ళ కార్యకర్తలు అందరూ మొన్న మీటింగ్ పెట్టుకున్నారు, నేను పేపర్లో చదివిన. 700 మంది వచ్చిండ్రు, పెద్ద సక్సెస్ఫుల్ ప్రోగ్రాము. వాళ్ళందరూ వచ్చి అసలు మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నామా, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, మాకు లోకల్ ఎమ్మెల్యేలు పట్టించుకుంటలేరు, ఎంపీ పట్టించుకుంటలేదు, అసలు మా సంగతి ఏంది, మనం అందరం టీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చినాము అని పెద్ద ప్రోగ్రామ్ అయింది. ఈ ఒక వారం కిందనే మీడియాలో మొత్తం అదే ఉండే. ఓకే, వాళ్ళు హ్యాపీగా లేరు టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు అందరూ. నేను చెప్పేది కాదు, వాళ్ళే యునానిమస్గా రెజల్యూషన్ కూడా రాసిచ్చారు డి శ్రీనివాస్ గారికి. మా సంగతి ఏందో తేల్చండి అంటే ఆయన, నేను ముఖ్యమంత్రితో మాట్లాడి నేను మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేటట్టు చేస్తాను, మీరేం చేసినా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేమందరం మీతోటే ఉంటాము అని యునానిమస్గా రెజల్యూషన్ పాస్ చేసి శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో చూస్తే టీఆర్ఎస్లో యూనిటీ లేదండి, భారతీయ జనతా పార్టీలో యూనిట్ లేకపోయినా ఒక బండికి ఒకటే డ్రైవర్ దానికి కేసీఆర్ గారు. ఆ డ్రైవర్ ఎట్టుపోతే ఆ బండి అడైపోతుంటారు. కరెక్ట్ మాట్లాడారు. ఒకటే బండి, ఒకటే డ్రైవరు, ఇద్దరు ముగ్గురే ప్యాసింజర్లు. అంతే కారులో ముగ్గురు నలుగురే కూర్చుంటారు కదా, వెనకిద్దరు ముందరిద్దరు, అంతే నలుగురు. ఇప్పుడు 5వ ప్యాసింజర్ మొన్న సొచ్చిండు, కొత్త రాజ్యసభ సభ్యుడు అయింది కదా ఆయన, సంతోష్ కుమార్ గారు. ఆయన 5వ ప్యాసింజరు, ఇరుకు కూర్చున్నాడు. ఇలా 5గురే బండి, ఆయననే డ్రైవరు. ఇప్పుడు ఆ డ్రైవింగ్ సీటు కోసం మళ్ళీ వీళ్ళు కొట్లాడుకుంటా ఉన్నారు. అంటే కేసీఆర్ గారి అందులో ఆ కారు లోపల కూడా యూనిటీ లేదు అంతేనంటారా? అంతే కదా. మరి కేసీఆర్ గారి కుటుంబానికి వారి వాగ్దాటికి సరైన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తప్పితే బీజేపీలో. ఇటీవలే టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు దిక్కుమాలిన వాగ్దాటి అండి. ఏం వాగ్దాటి? వాగ్దాటి అన్న 2014 బిఫోర్ వాగ్దాటి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే నమ్మే పరిస్థితి లేదు, నమ్మే పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారి చరిష్మాని దాటుకొని బీజేపీ ముందు వరుసలోకి రాగలదా అన్నది ఇక్కడ ప్రశ్న. ఎవరు చరిష్మా? రేవంత్ రెడ్డి గారి చరిష్మా. చరిష్మా ఉందా? రేవంత్ రెడ్డి గారికి లేదంటారా? చరిష్మా ఉందా? బస్సు యాత్రలకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన టీడీపీ పార్టీలో నుంచి ఇళ్ళకి వచ్చిండు. ఇళ్ళకి వచ్చి నాకు ఉచిత స్థానం లేదని ఆయన్నే మొత్తుకుంటున్నాడు. మీరేమో చరిష్మా అంటున్నారు. ఇక్కడనేమో బీజేపీ పార్టీలో యూనిటీ లేదంటున్నారు మీరు. ఆ కార్లనేమో కొట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఇంటి వాళ్ళందరూ. తెలంగాణ జాగృతి ఎందుకు బంద్ అయింది? నేను అడుగుతున్నా మిమ్మల్ని. తెలంగాణ జాగృతి కవిత బ్రాండ్ అంబాసిడర్ దానికి ఎందుకు బంద్ అయింది? అంటే పార్లమెంట్ నియోజకవర్గంలో ఆమె కొద్ది వేగవంతంగా, అంటే అభివృద్ధి పనులు చేయడంలో వేగవంతమైంది కాబట్టి తెలంగాణ జాగృతి కొంత బ్రేక్ ఇచ్చింది అంటారనమాట. బంద్ అయిందట, నేను వింటున్నా. బంద్ చేయించేయండు. ముఖ్యమంత్రి గారు దాన్ని బంద్ చేయించారట. ఎందుకు బంద్ చేయించారు? దీనికి తెలంగాణ మీరు తెలుసుకోవాలి. మీరు అంత పెద్ద బ్రాండ్ బుల్డోజరు తొక్కా తోలు అంటున్నారు, మరి అటు తెలంగాణ జాగృతి ఉంటే ఈ పార్లమెంట్లో పనిచేసుకోవడానికి ఏమైనా అడ్డం ఉందా? అది ఎక్కువ సమయం కేటాయి. అదో ఫౌండేషన్ ఏదో తెలంగాణ జాగృతితోటే మీకు ఇమేజ్ వచ్చింది. మీ బ్రాండ్ కవిత అన్న బ్రాండ్ తెలంగాణ జాగృతితోటే వచ్చింది, బతుకమ్మతోటి వచ్చింది. మీరు బతుకమ్మనేమో అట్ట చేస్తారు, నాసిరకం చీరలు ఇచ్చి తెలంగాణ జాగృతి బంద్ చేస్తారు అంటే ఏంది? దానికి మెసేజ్ ఏంది చెప్పురు నాకు? పార్లమెంటు స్థాయిలో పనిచేసుకోవడానికి అంటుండ్రు, మళ్ళీ మీరే అంటుండ్రు ఆమె జగిత్యాలలో గట్టిగా ఉన్నది, వేరే ప్రాంతంలో గట్టిగా లేనట్టే కదా. మరి జగిత్యాలలో బాగున్నది ఆమె, కానీ మీరు కోరుట్ల ప్రాంతాలు అన్నింటిలో కోరుట్లాలు ఏం లేదు, జగిత్యాలలో ఆమె నిలిచి ఉంటుంది అని పనులన్నీ చేపించుకుంటుంది ఇప్పుడు. అంటే వేరే ప్రాంతాల్లో లేనట్టే కదా, మీరే అనగానే అన్నారు మీరు. అంటే కవిత గారు యొక్క మైనస్లే మీకు ప్లస్లు అవుతాయని భావిస్తున్నారు ఇప్పుడు? కవిత గారు మైనస్లు నాకు ప్లస్లు. మీ వ్యక్తిగతంగా, మీ వ్యక్తిగత కార్యాచరణ కావచ్చు, మీ సొంత బలం కావచ్చు, ఏమీ లేదంటారు? మా బలంతో మేము గెలుస్తాము, కవిత గారు మైనస్లతో మా మెజారిటీ పెరుగుతుంది. ఈ రెండింటితో మేము భారీ భారీ కుటుంబంలో వేరుకుంపట్లు పడ్డప్పుడు ఆస్తుల పంపకాలు జరిగాయి. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి 700 కోట్లు వాటాలు వచ్చాయి. అట్లా అరవింద్ గారికి కూడా 700 కోట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ 700 కోట్లను 1000 కోట్లకు పైగా చేసి ఇప్పుడు డబ్బుతో రాజకీయం చేస్తున్నారు నిజామాబాద్లో. కేవలం డబ్బుతో తప్పితే ఏమి లేదు అంటున్నారు. దీనికి పెద్ద నేను ఆన్సర్ ఇయ్యను, ఒక్కటే క్వశ్చన్ అడుగుతా. నేను 160 కిలోమీటర్లు మార్చిలో నడిచిన, డబ్బు నడిచిందా? ఎండలో డబ్బు నడిచిందా?
చెప్పండి. నేను రాస్తా రోకోలు చేసినాను, ధర్నాలు చేసినాను, మీడియాలో ఇంత మాట్లాడుతున్నాను, డబ్బు మాట్లాడుతుందా? ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నాము, డబ్బు మాట్లాడుతుందా? ఒక్కటి, కవిత నోరిప్పలేదు, జవాబిస్తలేదు నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద, బతుకమ్మ చీర ధర మీద. ఈ రెండు ప్రశ్నలు నేను సంధిస్తూనే ఉన్నా. డబ్బు ఇస్తే ఆన్సర్ ఇస్తుందేమో అని డౌట్ ఉంది నాకు. అది ట్రై చేద్దాం, చూద్దాం. అంటే మీరు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? అంటే ఆమె డబ్బులే, డబ్బు తీసుకోకుండా ఏం పని చేయదట. ఇంటా ఉంటాం అక్కడ, అందరు ఎవరినడిగా చెప్తారు నిజామాబాద్ ప్రాంతంలో. మరి ట్రై చేద్దాం, మరి చెప్తా. సరే, పార్లమెంటులో అసలు బీజేపీ పార్టీకి ఈసారి బోని కొట్టించాలనే ఉద్దేశంతో మీరు గట్టిగానే కష్టపడుతున్నామని చెప్తున్నంత బాగుంది కదా. అంటే బాల్కొండ నియోజకవర్గము మక్కల్ ప్రాంతంలో మీరు ఒక అనాథాశ్రమానికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారు. అది ఇటీవల వరకు కూడా వెలుగులోకి రాలేదు. ఎందుకు అంత గోప్యంగా దాన్ని ఉంచాల్సి వచ్చిందంటారు అసలుకి? సార్, ఇప్పుడు అరవింద్ ధర్మపురి ఫౌండేషను, నేను ఫౌండేషన్ నడుపుతాను, ఇది 2012 నుంచి నడుపుతాను, నా సొంత డబ్బుతోటే నడుపుతా. ఇది 6 సంవత్సరాలు దాటింది, 7వ సంవత్సరం. ఇందులో మేజర్ కార్యక్రమము పేద పిల్లలు, బిలో పవర్టీ లైన్ పిల్లలు, క్రిటికల్లీ ఇల్, ప్రాణాపాయ స్థితిలో ఉండి ఏదైనా ఎమర్జెన్సీ సర్జరీలు కావాలో, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లు, వెంటిలేటర్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇటువంటి కాస్ట్లీ ట్రీట్మెంట్ అవసరం పడి పేరెంట్స్ దగ్గర, తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేక, ఇక ఏం చేసేది లేక, పిల్లల ప్రాణాలని వదిలేసే పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు రెయిన్బో హాస్పిటల్ కేర్ పీడియాట్రిక్ డివిజన్ డాక్టర్ నాగేశ్వరరావు గారు, వీళ్ళిద్దరితో మంచి సంబంధం ఉంది. అది ఎందుకు ఉందో కూడా చెప్తా మీకు. ఈ హాస్పిటల్స్లో పేషెంట్స్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తారు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ నాకు ఫోన్ చేసి, సార్ సో అండ్ సో పేషెంటు, సో అండ్ సో ప్రాబ్లం ఉన్నది, ఇంత డబ్బు అవసరం, మేము కూడా మా ఫౌండేషన్లో తీసుకున్నాము, ట్రీట్మెంట్ తక్కువ ధరలోకి ఇస్తున్నాము, అయినా ఇంత డబ్బు అవసరం పడుతుంది అని నాకు ఫోన్ చేస్తారు. అప్పుడు నేను హెల్ప్ చేయడం జరుగుతుంది, ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది. అట్లా గత 6 సంవత్సరాల నుంచి 75కి పైగా ప్రాణాలు కాపాడిన గర్వం నాలో ఉన్నది. ఇది మెయిన్ యాక్టివిటీ. ఇక రెండో యాక్టివిటీ వచ్చేసి, మీరు అన్నట్టు పోచంపాడు బాల్కొండ నియోజకవర్గంలో, పోచంపాడు డ్యామ్ దగ్గర ఒక 20-30 మెంబర్స్, ఎక్కువ అమ్మాయిలు ఉంటారు అక్కడ, అనాథ పిల్లలు. అక్కడ అవధానులు గారని, ఆయన ఆయన సతీమణి, వాళ్ళిద్దరు పిల్లలు కూడా పోచంపాడు ప్రాజెక్టులో మునిగిపోయి చనిపోయారు 1989లో. వాళ్ళు ఒక ఈ అనాథాశ్రమం ఏర్పాటు చేసి ఎక్కువ మంది ఆడపిల్లల్ని అక్కడ, ఎప్పుడు కూడా స్ట్రెంగ్త్ 20-30 ఉంటుంది, వాళ్ళు బాగా చేస్తారు అక్కడ. శ్లోకాలు మంచి చదువు చదివిస్తారు, హాస్టల్లోకి పంపిస్తారు. బీఎస్సీ నర్సింగ్లు అయిపోయిన నర్సింగ్ కోర్సులు చేసిన అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయి, మంచి బాగా చూసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి నేను అప్పటి నుంచే 2012-13 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి వాళ్ళకి కూడా నేను సపోర్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద తీసుకుంటే ఒక చిన్న విషయము మీరు మళ్ళీ తప్పుగా అనుకోద్దండి, మాకు ఉన్న సమాచారము గతంలో మీ కుమారుడికి కొద్దిగా అనారోగ్యం కారణాల వల్ల అయితే చాలా ఇబ్బంది పడి బాగా స్ట్రగుల్ అయ్యారు మీరు. అంటే డబ్బు చాలా ఖర్చు పెట్టారు, తర్వాత మీ కుమారుడు రికవర్ అయ్యారు. అయితే ఆ పరిస్థితి చూసిన మీరు, నా పరిస్థితి ఎలా ఉంటే ఇంత ఆర్థిక స్థితి మంది, నా పరిస్థితి ఉంటే ఇక పేద పిల్లల పరిస్థితి ఏంటి అని ఒక పెద్ద ఆలోచనతో అప్పటి నుంచే మీరు ప్రతి ఏటా కూడా మీ కుమారుడికి ఖర్చు పెట్టిన దాంతో సమానంగా కూడా ఏ పిల్లవాడికి కష్టం వచ్చినా కూడా ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోతే అంత డబ్బు ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తారు అంటున్నారు. ఎందుకు అసలు ఎందుకు అలా ఆలోచించాల్సి వచ్చింది? ఎందుకు అట్లా? 2012 ఇయర్లో మా వాడికి గుండెకి ఒక బాగా అక్యూట్ వైరల్ అటాక్ వచ్చింది, ఇంట్లో పడిపోయాడు. వాడికి హాస్పిటల్కి తీసుకెళ్ళాము, రెయిన్బోకి తీసుకెళ్ళాము, అక్కడ 24 డీసీ షాక్లు ఇచ్చారు, అయినా వాడు కోలుకోలేదు. వాడికి మన ఏమంటారు దాన్ని, చేయాల్సినవన్నీ చేస్తున్నారు వాళ్ళు, హార్ట్కి సంబంధించి వాల్వ్స్ ఉంటాయి, వాల్వ్స్ కాదు అదే ఎక్విప్మెంట్, దాన్ని పేస్మేకర్ పెట్టారు, ఇక్కడ సమ్ ఇంజెక్షన్స్ ఇచ్చారు, అన్నీ చేశారు రెయిన్బో డాక్టర్స్. డాక్టర్ దినేష్ గారు చూస్తున్నారు అప్పుడు, ఆయన వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అందులో, ప్లస్ క్రిటికల్ కేర్లో స్పెషలైజేషన్ చేశారు ఆయన. సో ఆయన ఫస్ట్ ఇనీషియల్ 2 అవర్స్ క్రిటికల్ టైంలో ఆయన చూశారు. మా మళ్ళీ ఒక ఎక్విప్మెంట్ ఎక్మో అని, ఆర్టిఫిషియల్ హార్ట్, లంగ్, డయాలసిస్ అన్నీ చేస్తుంది ఆ మెషిన్. ఆ మెషిన్ చెన్నైలో ఉంది,
హైదరాబాద్లో లేదు, పిల్లోడికి అంత టైం లేదు, అది ఉంటే బాగుండేది అని డాక్టర్లు మాట్లాడుకుంటా ఉంటే ఎవరో కేర్ హాస్పిటల్ నుంచి కాంటాక్ట్ చేస్తే కేర్ హాస్పిటల్లో మార్కెటింగ్ పర్పస్కి వచ్చిందంట. మార్కెటింగ్ పర్పస్కి ఆ ఎక్మోమేషన్ వచ్చింది, రెడీగా పెడతాము మీరు తీసుకురండి అంటే డాక్టర్ నాగేశ్వరరావు గారు అక్కడ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఆయన వచ్చి అంబులెన్స్లో మా వాడిని తీసుకొని సిపిఆర్ మీద బతికాడు సార్ వాళ్ళు 2-3 గంటలు. వాడు ఎట్లా బతికాడో అది మిరకుల్. సో నాకు టోటల్గా మా పెద్దబ్బాయి వాడి పేరు సమన్యు వాడిని బతికిచ్చింది డాక్టర్ దినేష్, డాక్టర్ నాగేశ్వరరావు. వీళ్ళిద్దరితో నాకు అప్పటి నుంచి సంబంధం. ఆనాడు నాకు 18 లక్షల బిల్ అయింది, నెల రోజులు ఉన్నాడు వాడు హాస్పిటల్లో, ఎక్మో మీద వారం ఉన్నాడు. సరే అందరూ హోప్స్ వదిలేశారు, మాకు చెప్పారు కూడా డాక్టర్స్ చాలా తక్కువ ఛాన్సెస్ అని. అటువంటి స్థితి నుంచి వాడు బయటకు వచ్చి అప్పట్లో వాడి ఏజ్ 3.5 ఇయర్స్, ఇప్పుడు వాడు 9 సంవత్సరాలు దాటేసి 4 స్టాండర్డ్లో ఉన్నాడు. ఇప్పుడు బాగుంది, దేవుడి దయ వల్ల, ఈ ఇద్దరు డాక్టర్ల దయ వల్ల, ఈ హాస్పిటల్ల దయ వల్ల వాడు బాగున్నాడు. సో ఆ రోజు నేను అనుకున్నా నేను ఇంత ఇబ్బంది పడ్డాను, పేరెంట్ ఒక పిల్లల మీద పేరెంట్ ఎట్లా ఫీలింగ్ ఉంటుందో ఆ రోజు తెలిసింది నాకు. ఆనాడు నేను నాకే 18 లక్షలు అయింది, పేదవాళ్ళ పరిస్థితి ఏముంటుంది. నా ముందర పేషెంట్స్ కూడా నెల రోజులు హాస్పిటల్లో ఉన్నా కదా, చూస్తూ ఉన్నా పిల్లల్ని, పేషెంట్స్ని. ఈ 18 లక్షలు ప్రతి సంవత్సరం నేను పెడతానని అప్పుడు స్టార్ట్ చేసి ఆ 18 లక్షలు కాస్త ఇవాళ 25 లక్షలకి పెంచాను నా సొంత డబ్బు. ఎవ్రీ మంత్ నేను 2 లాక్స్ పైన ట్రాన్స్ఫర్ చేసుకుంటాను నా ఫౌండేషన్లోకి. దాంతో ఖర్చు పెడతా ప్రతి నెల ఒకటి కానీ 2 ప్రాణాలు కానీ కాపాడే ఛాన్స్ వస్తుంది, తప్పకుండా కాపాడతాం. మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎందుకు మీరు దీన్ని ఎక్కువ ఫోకస్ చేసుకోలేకపోతున్నారు? 2017 వరకు మాకున్న ఫ్రెండ్ సర్కిల్ చెప్పకులే అన్నారు. ఒకటేసారి మళ్ళీ నేను బీజేపీలో జాయిన్ కాగానే ఈ డాక్టర్లే, అరవింద్ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నావు, నువ్వేదో పబ్లిసిటీ కోసం కాదు, నీలాంటి వాళ్ళు యంగ్స్టర్స్ చాలామంది వస్తున్నారు, అట్లీస్ట్ వాళ్ళకు మోటివేషన్ ఉంటుంది, నువ్వు దయచేసి నువ్వు చెప్పు అంటే 2017 ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి నేను చెప్పడం మొదలుపెట్టాను. మా నా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. దానికి నాకు అన్ని ప్రాంతాల నుంచి విపరీతమైన కమెంట్స్, బ్లెస్సింగ్స్, నాకు వందల సంఖ్యలలో కమెంట్స్ ఉంటాయి అటువంటి పోస్ట్ వచ్చినప్పుడు. సో అవన్నీ చూసి నాకు కూడా మోటివేషన్ పెరుగుతుంది. ఇట్లాంటి సర్వీస్ కార్యక్రమాలు, ఈ సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాలను ఇంకా పెంచే అవకాశాలు ఏమైనా ఉందా భవిష్యత్తులో, వేరే వేరే రంగాల్లో వెళ్ళి ఇంకా సర్వీస్ ఏమన్నా చేస్తారు? ఇంకా నాకు బాధేస్తుంది. నేను 2 లక్షలు నా స్తోమతకు తగ్గట్టు నేను ఇస్తాను, అది కొందరికి సరిపోదు. ఇంకా చాలామంది పేదలు ఉన్నారు సార్, ఆరోగ్యశ్రీ స్కీమ్ మొత్తం పోయింది, ఎక్కడ లేదు, చాలామంది వదిలేసుకుంటున్నారు. నేను ప్రాంతం వరకు చేయగలుగుతా, నా కెపాసిటీ 2-2.5 లాక్స్ మంత్లీ, 25 లక్షలు చేయవచ్చు, మా అంటే 30 చేయవచ్చు, 40 చేయవచ్చు. కానీ చాలామంది పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఇది పెంచాలి ఇంకా. మీ విద్యాభ్యాసం, నేను పొలిటికల్ లైఫ్లో నేను ఎదిగితే నేను తప్పకుండా దీని బడ్జెట్ కూడా ఎదిగి, ఇప్పటివరకు నేను సొంతంగా పెట్టాను, ఇంకా ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర తీసుకోవడం కూడా మొదలు పెట్టాలి అనే ఆలోచన కూడా ఉంది నాకు. ఇప్పుడు మీరు ఒక వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు కదా, మీరు అంటే ఒక రాజకీయ నాయకుడు ప్లస్ ఒక వ్యాపారవేత్తగా, అంటే ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు మీరు? ఒక మంచి, నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను, నా పెద్ద వ్యాపారం ఏం కాదు. నేను ప్రాజెక్టులు, సెలెక్టివ్ ప్రాజెక్టులు చేస్తాను, అది అమ్మను, రెంట్లకు ఇచ్చేస్తాను. ఇప్పుడు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాక నేను ఏ ప్రాజెక్టు ముట్టదలుచుకోలేదు. నా పిల్లలకి, వాళ్ళకి అవసరానికంత ఎక్కువ డబ్బు ఇవ్వద్దు, వాళ్ళని చెడగొట్టద్దు. అవసరం వాళ్ళు మంచి చదువులు చదువుకోవాలా, వాళ్ళు కూడా కష్టపడే పైకి రావాలా. నాన్నగారు బీజేపీలో ఉన్నారు, బీజేపీలో మేము ఎవరం ఎన్కరేజ్, పార్టీలో ఎన్కరేజ్మెంట్ ఉండదు పిల్లలకి. యడ్యూరప్ప వాళ్ళ అబ్బాయికే టికెట్ ఇలా. సో వాళ్ళ సొంతంగా వాళ్ళు ఎదగాల, ఆ కష్టం చూడాలా, సుఖం చూడాలా, అని చూడాలా, వాళ్ళది వాళ్ళు ఎదగాల. అవసరానికంటే ఎక్కువ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇస్తే మనమే చెడగొట్టిన వాళ్ళం అవుతాం. ఇక దాని తర్వాత మనం డబ్బు సంపాదిస్తున్నాం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాల. ఇవాళ నేను డబ్బు ఖర్చు పెడుతున్నా అంటున్నారు, అవును పెడుతున్నా. నేను మోదీ గారి నాయకత్వం పెంచడానికి డబ్బు పెడుతున్నా, నా సొంత డబ్బు పెడుతున్నా, పెడతాను కూడా, ఇంకా పెడతా. నాకు మోదీ అనే వ్యక్తి నాకు ఇష్టం, నేను ఆయన భక్తుణ్ణి. ఇప్పుడు దేవుడి కోసం పూజలు, పునస్కారాలు చేస్తారు కదా లక్షలు లక్షలు పెట్టి. నేను మోదీ గారి నాయకత్వాన్ని నా ప్రాంతంలోకి తీసుకురావడానికి నేను డబ్బు ఖర్చు పెడతా, 100% పెడతా. నేను పెట్టేదంతా ట్యాక్స్ పెడమని, జిఎస్టీ కడతా, అడ్వర్టైజ్మెంట్లు వేస్తా, నేను ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు వేస్తా, జిఎస్టీ కట్టి బిల్ ఇస్తా,
ఒక్క కన్స్ట్రక్షన్ రంగంలోనే ఉన్నారో ఇక సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఏదో ఉన్నాయి? లేదండి, ఒకటి కన్స్ట్రక్షనే ఉంది. అయితే సాఫ్ట్వేర్ కంపెనీస్ నా దగ్గర టెనెంట్స్గా ఉన్నారు. అయితే ఒకటి మంచి కాన్సెప్టు టేబుల్ స్పేస్ అని, ఇప్పుడు స్క్వేర్ ఫీట్ రెంట్కి ఇస్తారు, ఇప్పుడు ఆ కాన్సెప్ట్ పోయింది, కుర్చీ రెంట్కి ఇస్తాం. ఇప్పుడు స్టార్టప్స్ వస్తున్నాయి కదా, సో స్టార్టప్స్ వచ్చిన దగ్గర వాళ్ళు కొత్త కంపెనీ పెట్టగానే 5 or 6 or 10 ఉంటారు, 10 కుర్చీలు. వాళ్ళు టక్కని ఎదుగుతారు, కొందరు ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ ఎంత ఫాస్ట్గా గ్రో అయినాయి. అట్లా ఫాస్ట్ గ్రో అయ్యే కంపెనీలు ఉంటాయి, కొన్ని పడిపోయినవి ఉంటాయి. 10 సీట్లు ఒకటేసారి ఏదో ప్రాజెక్ట్ వస్తుంది, సాఫ్ట్వేర్ ప్రాజెక్టు, 100 సీట్లు కావాలా, 30 సీట్లు కావాలా, మళ్ళీ ఆయన ఆఫీస్ ఎత్తుకోవటము, మళ్ళీ ల్యాండ్లార్డ్లోకి డిపాజిట్లు ఇవ్వటము, మళ్ళీ ఇంటీరియర్స్ చేయించుకోవటము, ఇవన్నీ హెడేక్స్ ఉంటాయి. అది వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలా. మీరు మీ పని చేయండి, ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్గా నాకు నేను పని చేస్తాను. మీకు 10 కావాలంటే 10 ఇస్తా సీట్లు, 100 కావాలంటే 100 ఇస్తా, 400 కావాలంటే 400 ఇస్తా. ఆ కాన్సెప్ట్ అన్నది ఒకటి చాలా హై ఎండ్. ఇండియాలోనే అంత మంచి ఆఫీసు, కోవర్క్ స్పేసు ఎక్కడా ఉండదు. నేను మంచి ఖర్చు పెట్టాను, ఇవాళ అది 100% ఆక్యుపైడ్. 400 వీటితో పాటు కూడా ధర్మపురి అరవింద్ ఒక షాడో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తుంటారు, సినిమాలకు షాడో ప్రొడ్యూసింగ్ చేశారంటారు. నాకు సినిమాల ఫీల్డ్కి నాకు ఎప్పుడు సంబంధం లేదు, ఉండదు కూడా. నేను సినిమాలే చూడను, చాలా తక్కువ చూస్తాను. ఇప్పుడు నేను తెలుగు సినిమాలు ఇంకా చాలా తక్కువ చూస్తాను. అప్పుడప్పుడు హిందీ సినిమాలు చూస్తాను, కానీ ఫ్యామిలీతో కాలక్షేపానికి ఎప్పుడైనా తీసుకెళ్తే వెళ్తాను. మంచి హిట్ అయింది అంటే హిందీ సినిమా వెళ్తాను. తెలుగు సినిమాలు అయితే నేను అరుంధతి చూశాను, మళ్ళీ బాహుబలి చూశాను. బాహుబలి కూడా నేను ఫ్లైట్లో చూసిందే. ఫ్లైట్లో చూశాను. ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు చూశారు? నేను ఇదే తిరుగుతూ ఉంటాం, గుర్తులేదు. బాహుబలి 1, 2 కూడా ఫ్లైట్లలో చూసింది, ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూర్చోాలి, గంటలు కూర్చోాలి. ఫ్లైట్ ముందు ఉంటుంది, ముందే ఉంటుంది, మస్తు సినిమాలు ఉంటాయి. బాహుబలి సెలెక్ట్ చేసుకో, పెద్ద హిట్ కాబట్టి అంబా దొరికింది, టైం దొరికింది అని నేను పెట్టుకొని చూసాను. థియేటర్లో నేను చూసింది తెలుగు సినిమా అరుంధతి. అరుంధతి బాగా నచ్చిందా? అరుంధతి నచ్చింది. అనుష్క యాక్టింగ్, బ్రహ్మాండం. మీకు ఎంతమంది సంతానం? 2 అబ్బాయిలు. ఏం చదువుతున్నారు? పెద్దవాడు 9th క్లాసు, వాడు సమన్యం, ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా. చిన్నవాడు 1 ఇయరే, మొన్ననే వాడిది 12th ఏప్రిల్ వాడు ఫస్ట్ బర్త్డే చేశాం. ఎయిట్ ఇయర్స్ డిఫరెన్స్. వాడికి అది, వాడికి కొంచెం ఆరోగ్యం బాగాలేదని కొంచెం గ్యాప్ ఎక్కువ. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ అండి. అరేంజ్డ్ లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అని ఉంటారు, మ్యారేజ్ అయినాక లవ్ చేసి ఉంటాను. హైదరాబాద్ అమ్మాయి, 2006లో పిల్ల. తన పేరని? ప్రియాంక. ప్రియాంక. ఇద్దరు పిల్లలు, సమన్యు, సమన్యు రుద్రాక్ష. రుద్రాక్ష ఆమె హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇంకా బిజినెస్ లెక్ కానీ ఏది కూడా ఏది లేదు. ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయారు కదా, ఈ చిన్న ఏజ్లోనే ఫుల్ బిజీ అయిపోయారు, ఎక్కువ హైదరాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ షెటిల్ కొట్టే పని అయిపోయింది. తను మీకు ఎలా ప్రోత్సహిస్తుంటారు, సపోర్ట్ ఎలా ఉంటుంది తన నుంచి? ఫ్యామిలీ, నా వైఫ్ బిజినెస్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆమె ఇంటి పట్లే ఉంటుంది. నా చిన్ననాటి స్నేహితుడు సందీప్ అని, నేను వాడు కలిసి ఎల్కేజీ నుంచి 10th వరకు ఒకటే బెంచ్ మీద కూర్చున్నాము. లాస్ట్ బెంచ్ పొడుక్కున్నాం కదా, వాడు కూడా నాలాగే పొడుక్కుంటాడు, నాలాగే గుండు ఉంటుంది వాడికి. వాడు నేను కలిసి పెరిగాము, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. వాడు దాని తర్వాత ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ సైడ్ అమెరికాకి వెళ్ళిపోయి డెలాయిట్లో 15 ఏళ్ళు చేశాడు. మొన్న లాస్ట్ ఇయరు ఇండియాకి వచ్చేయడం జరిగింది, పర్మనెంట్గా వచ్చేసి మళ్ళీ డెలాయిట్లో 1 ఇయర్ చేశాడు. నాన్న, నేను ఇటు పోయాను, రాజకీయాల్లోకి పోయాను, ఈ సెటప్ అంతా నువ్వు చూసుకో, ఎన్ని రోజులు డెలాయిట్లో ఉద్యోగాలు చేసుకుంటూ కూర్చుంటావు, వచ్చేసాయి, వ్యాపారం నువ్వు చూసుకో అని వాడికి అప్పచెప్పేసి వాడిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేసేసి. అంత నమ్మకం మా మిత్రుడి మీద? వ్యాపారాలు అన్నీ కూడా 100%. మేము అందరం ఏదో కలిసి పెరిగాము. మనిషి అన్నాక నమ్మాలి కదా, ఎవరైనా అభివక్త కవలలు అంటారు. అది చూడడానికి కూడా అలానే ఉంటాడు, గుండు ఉంటుంది, నా హైట్ ఉంటాడు, అద్దాలు పెడతాడు. ఓకే ఓకే. ఇకపోతే మీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారు? అసలు సెయింట్ పాల్స్ హై స్కూల్ హైదర్ కూడా 10th వరకు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏమో సెయింట్ మేరీస్ ఎంపీసీ చేస్తుంటే U19 అవకాశం వచ్చింది స్టేట్కి. వెస్లీ కాలేజ్ ఉందా? వెస్లీ కాలేజు. ఆశీర్వాదం గారని ఫిజికల్ ట్రైనర్ ఉండేవారు అక్కడ, ఆయన మంచి స్పోర్ట్స్ని మంచి ప్రోత్సహిస్తారు వెస్లీ. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అయిపోగానే నన్ను మా ప్రిన్సిపల్తో మాట్లాడేసి వెస్లీలో సెకండ్ ఇయర్ సీట్ ఇప్పించేసి
నన్ను ఫెస్టివల్లోకి తీసుకెళ్ళిపోయారు వాళ్ళ క్రికెట్ ఆడడానికి. అదే నా చదువు నుంచి స్పోర్ట్స్ వైపు కెరియర్ మరలింది ఆ టైంలోనే. సో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వెస్లీలో చేశాము, కాలేజ్ కాడాము. అప్పట్లో ఇంటర్ కాలేజ్ టోర్నమెంటు బసాలజ్జా అని ఒక టోర్నమెంట్ అవుతుంది ఇంటర్ కాలేజ్, దాంట్లో మేము విన్నర్స్. ఆ టోర్నమెంట్ మొత్తంలో నేను హైయెస్ట్ స్కోరర్ అప్పట్లో. దాంతో నేను అండర్-19 అవకాశం వచ్చి స్టేట్ కాడాను, 2 ఇయర్స్ స్టేట్ కాడాను. మా కెప్టెన్ వివిఎస్ లక్ష్మణ్ అప్పుడు, నాకంటే 2 ఇయర్స్ పెద్ద ఆయన. ఆయన 1 ఇయర్ ఆయన కెప్టెన్, ఇంకో సంవత్సరం ఇంకొక ఆయన. నేను ఫస్ట్ ఇయర్ అండర్-19 అన్నప్పుడు ఆయన మా టీం కెప్టెన్. దాని తర్వాత అండర్-21, 23 తర్వాత సేమ్ అన్ని ఈ 2-3 ఇయర్స్ 3 ఇయర్స్ స్పాన్లోనే అన్ని ఆడేశాము, పర్ఫామ్ చేస్తున్నాము, సెలెక్ట్ అవుతా ఉన్నాము. మొయినుద్దోలా, దాని తర్వాత రంజీ ట్రోఫీ అవకాశం వచ్చింది. అజరుద్దీన్ కెప్టెను, ఇది 1996 వరల్డ్ కప్ కంటే ముందు సీజన్, అజరుద్దీన్ కెప్టెన్ ఉన్నాడు. అప్పుడు డెబ్యూ చేశాము. దాని తర్వాత కొంచెం ఆరోగ్య కారణాల వల్ల క్రికెట్ నుంచి డైవర్ట్ అయిపోయి వ్యాపారం సైడ్ వచ్చాము. అలాగా చదువు వెస్ట్లీలో గ్రాడ్యుయేషన్ కొద్ది వారు చేసాము, తర్వాత డిస్కంటిన్యూ అయింది. తర్వాత ప్రైవేట్గా మళ్ళీ రాసి 2000 ఇయర్లో మళ్ళీ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. వెస్ట్లీలో డిస్కంటిన్యూ చేసింది బీకామ్, మళ్ళీ బీఏ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హిస్టరీ చేశాము. అట్నుంచి ఇట్లా షిఫ్ట్ అయ్యారా? ఈ అక్కడ బీఏనే తీసుకుందాం అనుకున్నా వెస్ట్లీలో. అప్పట్లో ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ అప్పుడు బీఏ ఆర్ట్స్ లేకుండే ఈజీ, ఇంకా క్రికెట్ మీద ఎక్కువ ధ్యానం చేద్దామని నేను ఎంపీసీ స్టూడెంట్ అయ్యి ఉండి ఆర్ట్స్ తీద్దాం అనుకున్నా. అలా డిగ్రీతోనే పూర్తి చేసేసరికి పై చదువులు అంటే అప్పుడే ఎంపీసీ స్టూడెంటే ఆర్ట్స్ అన్నప్పుడే ఇంకంతా అడిగారు. మాకు టైం ఉండేది కాదు బాగా. టూర్లు మాకు సెప్టెంబర్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో స్టార్ట్ అయితే మార్చి వరకు చాలాసార్లు ఎగ్జామ్స్కి నేను మ్యాచ్ల కోసం ఎగ్జామ్స్ కూడా రాయలా. ఇక తర్వాత క్రికెట్ క్యారియర్ అయిపోయాక మేము బీఏ కంప్లీట్ చేసుకున్నాం. మీరేమో తెలంగాణ సర్కార్ పైన అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పైన మీరు విమర్శలు చేస్తున్నారు కదా, 2019 ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ పొత్తు ఉండే అవకాశం ఉంది? అసలు ఉండదండి, ఎట్టుంటుందండి పొత్తు? మేము ఎక్కడైనా పొత్తు పెట్టుకుంటున్నామా? బీజేపీ పార్టీ అండర్ నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా ఏ రకంగా అయితే ఇప్పుడు మీ మీడియా ఛానల్ ఉన్నాయి కదా, ఏపీలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలంటే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలి. ఇక్కడ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీకి నామరూపాలు లేకుండా పోతుందన్నది మోదీ గారు. మేమే భూస్థాపితం చేస్తాం, మాకు పొత్తులు అవసరం లేదు. మేమే భూస్థాపితం చేస్తాం, కాంగ్రెస్ చేస్తూ వస్తూ ఉన్నాము, ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా చేస్తాం. గతం నుంచి తీసుకుంటే మీ సీట్లు తగ్గిపోతున్నాయి తప్పితే పెరిగింది ఏం లేదు. ఒక్కసారిగా ఎప్పుడులా పెంచుకుంటారు మీరు? ఎక్కడ తగ్గినాయి? ఇప్పుడు అన్ని మీకు 5 స్థానాలు ఏమున్నాయండి? గతంలో ఒక 10-12 ఉండేది, అది 2-3 వచ్చింది ఒకసారి ఏం కలదు. ఇప్పుడు 5 స్థానాలతో మీరు సరిపోయి ఈ రాష్ట్రంలో ఉంటున్నారా? మీరు తెలంగాణలో అలాంటి 119 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్కి ఎప్పుడు వస్తారు మీరు? అదే చెప్తున్నా సార్ మీకు ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూలో, మోదీ గారి అమిత్ షా గారి బీజేపీ టేస్ట్ ఈ రాష్ట్రంలో చూడలేదు, ఏ రకంగా పనిచేస్తాము. ఇప్పుడు మీరు చూడబోతున్నారు, ఆ సమయం ఆసన్నమైంది. కర్ణాటక ఇవాళ రేపటితో తేలిపోతుంది, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. ఇక్కడ 100% భారతీయ జనతా పార్టీయే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. మీరు మంచి క్రికెటర్, విన్నాము మీ బాడీని చూస్తే అంటే మీ పర్సనాలిటీ చూస్తే అర్థమైపోతుంది. క్రికెట్ ఆపేసినా కూడా ఎక్సర్సైజ్ కంటిన్యూ, ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? రోజు పొద్దున 1.5-2 గంటలు జిమ్లో ఉంటాము, రన్నింగ్ చేస్తాము, స్కిప్పింగ్ చేస్తాము, స్విమ్మింగ్ చేస్తాము, వెయిట్స్ చేస్తాము. వెయిట్ ఇది డైట్ కంట్రోల్ అంతా ఎలా ఉంటుంది? అంతా ఎక్కువ రైస్ రోటీలు తినం మేము. హైదరాబాద్ అంటే హైదరాబాద్కి దమ్కి బిర్యానీ ఎక్కువ తిని చిన్నప్పుడు మస్తు తిన్నాం, అప్పుడప్పుడు తింటాము, ఆదివారం పట్ట తింటాం. తెలంగాణలో ఒక కల్చర్ ఉంది కదా బిర్యానీ, పండగ వచ్చినా పబ్బం వచ్చినా మందు చిందు అనేది కామన్. మందు అయితే అలవాటు లేదు, స్పోర్ట్స్ మ్యాన్ కదా, అన్నిటికి మందుకి సిగరెట్కి అన్నిటికీ దూరమే. ఫుడ్ మాత్రం మా నాన్నగారులా నేను కూడా ఫుడ్ ప్రియుడినే, అయితే కంట్రోల్ వీకెండ్ తినటము, వీక్ అంతా క్లీన్ డైట్ మెయింటైన్ చేయటం. ఓకే, ఇకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ, మీ భవిష్యత్ లక్ష్యం ఏంటి? అసలు భవిష్యత్ లక్ష్యం కెరియర్గా ఎంచుకున్నాము, పాలిటిక్స్లో పనిచేసుకుంటూ పోతూ ఉంటాము. మేము రిజల్ట్ గురించి ఆలోచన చేయము, ఎలక్షన్ గురించి ఆలోచన చేయము, పనిచేసుకుంటూ పోతూ ఉంటాం. పని నచ్చి మధ్యలో ఎలక్షన్లు వచ్చినప్పుడు పని నచ్చితే పబ్లిక్ ఎన్నుకుంటారు. బీజేపీ పార్టీ మీకు బాధ్యతలు అప్పగిస్తే అంటే ప్రచార బాధ్యతలు ఏమైనా అప్పగిస్తే తెలంగాణ రాష్ట్ర యావత్తు తిరిగి మీరు ఒక మోడీ గారి యొక్క విజన్ గురించి కావచ్చు, బీజేపీ యొక్క లక్ష్యాల గురించి కావచ్చు, తెలంగాణలో పార్టీ బలోపేతానికి కావచ్చు ఏమైనా కృషి చేసే అవకాశం ఉందంటారా? పార్టీ నాకు ఏ పని ఇచ్చినా ఏం చేయమన్నా
100% చేస్తా, ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేస్తా. మీరు చిన్న వయసు అసలు బీజేపీలో కురువృద్ధులు అంటున్నారు, కానీ మీరు అమిత్ షా గారితో డైరెక్ట్ పరిచయాలు ఉన్నాయంటారు, పార్టీలో చేరినప్పుడు కూడా అమిత్ షా గారి దగ్గర చేరారు మీరు అంటున్నారు, అది ఎలా సాధ్యమైందంటారు? పార్టీలో చేరడం మాత్రం నేను సంబంధాలు వీటి గురించి నేను ఎక్కువ మాట్లాడను. పార్టీలో చేరడం మాత్రం రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు నిజామాబాద్కి, బహిరంగ సభ జరిగింది September 17th నాడు, తెలంగాణ విమోచన దినం రోజు. ఆ రోజు ఆయన అనౌన్స్ చేశారు, నేను అరవింద్ ధర్మపురి గారు మేము వెల్కమ్ చేస్తున్నాము పార్టీలోకి అని నా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు బీజేపీ పార్టీలో వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఓకే, ఖచ్చితంగా బీజేపీ పార్టీ 2019 నిజామాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా మిమ్మల్నే బరిలోకి దింపుతుందని విశ్వాసం ఉందా? వాళ్ళు ఏం చెప్తా చేస్తా సార్. పార్లమెంట్ జరగకపోతే ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ మీకు గాలం వేస్తుంది కదా, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం? కాంగ్రెస్ పార్టీలో నాకు గాలం వేసే స్థాయి ఎవరికి లేదు సార్. అంతేనంటారా? స్థాయి తగ్గ వ్యక్తి వస్తే వెళ్తారా? ఎవరు ఆ స్థాయి తగ్గ వ్యక్తి? ఎవరైనా లేరు. లేరంటారు? ఆకాశం నుంచి పడతారా? ఉన్నోళ్ళని నిలబొట్టుకున్నారు కదా, ఉన్నోళ్ళని నిలబొట్టుకున్నారు కదా. 2019 సీటు వచ్చినా రాకపోయినా పార్టీ బలోపేతానికి, పార్టీ విజయానికి, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామంటారు? 1000% బీజేపీ. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అవి చేశారు ఇవి చేశారు, ఒక పవర్ ప్లాంట్ ఉంటే నష్టాలు ఉన్నాక విద్యుత్ను లాభాల్లోకి తీసుకొచ్చారు, ఇక ఇరిగేషన్ పరంగా చాలా డెవలప్ చేశారు, అలాంటి సీఎం ఎప్పుడు కూడా చూడలేదు, ఎవరైనా ఉన్నారా అని మీరే నన్ను ప్రశ్నించారు కదా. అరే సీఎంగా ఆయన చాలా చేసిండొచ్చు, అందుకే ఈరోజు పీఎం అయినారు. గుజరాత్ని ఆ విధంగా మార్చారు కాబట్టి భారతదేశాన్ని కూడా అలా మారుస్తారనే ఉద్దేశంతో 2014 కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టారు, ఆయన ప్రధానమంత్రి కూడా అయ్యారు. అయితే అలాంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశాన్ని విస్మరించేసి దేశ విదేశాలు పట్టుకొని ఫ్లైట్లలో తిరుగుతున్నారు, తప్పితే భారతదేశానికి ఏం చేస్తున్నారు అని ఒక ప్రజల నుంచి వస్తున్న వాదన, విపక్షాలు కూడా ఆరోపిస్తున్న విమర్శలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మంచి ప్రశ్న సార్. గుజరాత్లో ఏ రకంగా అయితే గ్రామ గ్రామానికి ఆయన విద్యుత్ తీసుకెళ్లారో చెప్పాను మీకు, ఇవాళ ఇండియాలో కూడా అదే స్థాయిలో తీసుకొచ్చి మొన్న ఇండియాలో ఉన్న మారుమూల లాస్ట్ గ్రామం అక్కడ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో త్రిపురలోనో మణిపూర్లోనో గ్రామం పేరు అది అన్న పేరు గుర్తుకు లేదు, అదే లాస్ట్ గ్రామం విద్యుత్ రావడానికి. ఈ దీనితో మొత్తం అన్ని గ్రామాలకి విద్యుత్ చేరింది. ఈయన ప్రధానమంత్రి అయ్యాక 18,000 గ్రామాలు విద్యుత్ లేకుండే, అది కూడా క్లోజ్ చేశారు. ఈ రకంగా గుజరాత్లో ఏదైతే అప్రోచ్ ఆయన తీసుకొచ్చారో అదే విధంగా కూడా భారతదేశంలో తీసుకొస్తూ ఉన్నారు. అయితే గుజరాత్ ఒక చిన్న రాష్ట్రం, భారతదేశం 130 కోట్ల దేశం, దీనికి కొంచెం టైం ఇవ్వాలి మనం. అది మా ఆయన కూడా మనిషే కదా, ఎండ్ ఆఫ్ ది డే ఆయన మనిషే, ఆయన దేవుడు కాదు, ఆయన మెజిషియన్ కాదు. అదే రకంగా మీరు ఇంకోటి గమనించాలి, చాలా ముఖ్యం, ప్రతి భారతీయుడు గమనించాలా, యూపీఏ గవర్నమెంట్ UPA 1 and 2 సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయ్యేవి, 27 బాంబ్ బ్లాస్ట్లు అయినాయి 10 సంవత్సరాలలో. కంటిన్యూస్గా అదేదో బాంబ్ బ్లాస్ట్ మన రొటీన్ అయిపోయింది అప్పట్లో. 27 సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయ్యి 1100 మంది చనిపోయారు. ఇవాళ April-May 2014 ఈయన ప్రధానమంత్రి అయినాక ఇవాళటి వరకు ఒక్క సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కాలేదు. ఇవాళ ఆనాడు పాకిస్తాన్ బెదిరిస్తుండేమనని, చైనా బెదిరిస్తుండే, మన ప్రణబ్ ముఖర్జీ గారు ఊవంటే అమెరికా పరిగెత్తుండే, ఒబామా ఒబామా అని అమెరికా దగ్గరికి. ఎందుకండి మీరు ఎదుర్కోలేరా? ఇవాళ పాకిస్తాన్ని టెర్రరిస్ట్ దేశంగా నిలబెట్టారు ప్రపంచం ముందర. డోక్లాంలో చైనా తోటి ఇబ్బంది వస్తే డోక్లాంలో ఒక్క తూట పేల్చలేదు, ముందుకు పోలేదు ఒక తూట, ఒక అడుగు వెనక్కి వేయలేదు, డోక్లాం సమస్య తీర్చారు. అదేవిధంగా ఇటు ఇట్లా టఫ్గా ఉండి ఇంటర్నేషనల్ టూర్స్ చేసుకుంటూ ఒక మంచి రిలేషన్షిప్ అన్ని దేశాలతో పెంచుతూ ఉన్నారు, అది చాలా అవసరం. ఇది ఇంటర్నేషనల్ అఫేర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పెరిగితే ట్రేడ్ పెరుగుతూ ఉంటుంది. ఒక మనకి ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, స్పెషల్లీ ఎక్స్పోర్ట్స్ పెరిగేది మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా ఇవన్నీ కార్యక్రమాలతో మనం సొంతంగా మనమే ప్రొడక్షన్ చేసుకోవాలి. చైనా పాకిస్తాన్ చెలిమిని విడుదలేకపోయారు కదా, చైనా మాకు పాకిస్తాన్తోనే చెలిమి కొనసాగుతుంది, మీది మీదే వాళ్ళది వాళ్ళదే, మాకు పాకిస్తాన్ ఎప్పుడు కూడా మిత్రపక్షమైనట్టు మాట్లాడింది కదా. అది కాంగ్రెస్ వాళ్ళు అట్లా తయారు చేశారు 60-70 సంవత్సరాలు. ఈయన వచ్చి దాన్ని మారుస్తూ ఉన్నాడు. ఆ మార్చడంలో ఇవాళ ఆయన నన్ను అడిగితే డెఫినెట్గా సక్సెస్ కూడా ఉన్నాడు. ఈ 4 సంవత్సరాలలో హీ వాజ్ సక్సెస్ఫుల్. ఇక ముందు కూడా ఇంకా రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుద్ది ఈ వివిధ దేశాలతో. ఇవాళ నేను ఒక 15 సంవత్సరాల నుంచి విదేశాలు తిరుగుతూ ఉంటాను. ఇవాళ నేను బయటికి వెళ్తే భారతదేశ పౌరుడిగా నేను గర్వంగా ఉంటాను. అప్పుడు వాళ్ళు చేసే కరప్షన్లు
ఎన్ని కరప్షన్ కేసులు బయటకు వచ్చాయో నాకు కొంచెం తల వంచుకోవాల్సి అనిపించేది. అక్కడక్కడ వాళ్ళు మాట్లాడుతుంటే విదేశీయులు, ఇవాళ భారతీయులు అంటేనే వాళ్ళు కూడా వేరే రకంగా చూస్తూ ఉన్నారు, తలెత్తుకొని తిరుగుతూ ఉన్నాం. ఇవాళ ఆ ప్రైడ్ కూడా పుట్టించింది భారతీయులలో నరేంద్ర మోదీ. మోడీ గారు పిఎం అయినాక ప్రజలను వీధులు పాలు చేశారు అంటే, పెద్ద నోట్ల రద్దు చేసి రాత్రి నల్ల కుబేరులు బయటికి తీసుకొస్తానని ఉద్దేశం చేసేసి సామాన్య ప్రజలందరికీ కూడా రోడ్డు పాలు చేసేసి దానివల్ల ఒరిగింది ఏం లేదు. ఒక్కొక్కరి ఖాతాలలో 10 లక్షలు వేస్తా 5 లక్షలు వేస్తారని హామీలు ఇచ్చి ఇద్దరి కింద ఒక రూపాయి వేసింది లేదు. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు? అసలుకి బ్యాంకులకు వెళ్తే మనం మా డబ్బులు మేము తీసుకోవడానికి కూడా ఆంక్షలు ఉన్నాయి, మా డబ్బులు మేము తీసుకున్నా కూడా నిలబడే పరిస్థితి దాపరించింది, ప్రజలు ఇబ్బందులు పడి ఇది తప్ప ఇంకా ఏం సాధించారు నరేంద్ర మోడీ గారు అంటున్నారు కదా. డిమానిటైజేషన్ మాట్లాడుతున్నారు మీరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు, ఇప్పుడు నాగరాజు గారు వెళ్ళి హౌసింగ్ లోన్ తీసుకోవాలా, ఇంటి కోసం లోన్ తీసుకోవాలా, అరవింద్ వెళ్ళి బిజినెస్ లోన్ తీసుకోవాలా, హౌసింగ్ లోను 11-12% ఉండేది, బిజినెస్ లోను 14-15% ఉండేది. డిమానిటైజేషన్ వల్ల డబ్బు బ్యాంకులోకి వచ్చింది, నల్ల డబ్బు అంతా బ్యాంకులోకి వచ్చింది. బ్యాంకులోకి రావటం అంటే వైట్ అయిపోయినట్టు కాదు, ట్యాక్స్ కట్టినప్పుడు వైట్ అయినట్టు. దాన్ని లెక్క చూపెట్టాలా, ఎక్కడి నుంచి సంపాదించి చూపెట్టాలా, ఆ స్కీమ్లో డిమానిటైజేషన్ స్కీమ్లో ట్యాక్సింగ్ సిస్టమ్ ఎట్లా వాళ్ళు పెడితే ఆ రకంగా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, అప్పుడు వైట్ అవుతుంది. ఆయన డబ్బులు వేయగానే వైట్ అయిపోదు, మనం ఏదో బయటపడిపోయినాం అనుకోవద్దు, దానికి లెక్క పత్రము ఆన్సర్లు అన్నీ ఇవ్వాల్సి వస్తుంది సిస్టమ్కి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. కానీ బ్యాంకులలో అంత డబ్బు వచ్చేసరికి ఏమైంది, బ్యాంకులు మంచి వ్యాపారస్తులు ఎవరున్నారు, లోన్లు టైం టు టైం ఈఎంఐలు కట్టే వాళ్ళు ఎవరున్నారు చూసి వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు బిజినెస్ వాళ్ళ దగ్గర రావడం జరిగింది. అట్లాంటప్పుడు హౌసింగ్ లోన్ వెళ్ళేసరికి ఇప్పుడు మీరు 11-12% తీసుకునేవాళ్ళు 2016 బిఫోర్ డిమానిటైజేషన్ బిఫోర్, ఇవాళ మీరు హౌసింగ్ లోన్ తీసుకుంటే 8% వస్తుంది, 4% డ్రాప్ ఉంది. మీరు 1 కోటి రూపాయలు తీసుకుంటే సంవత్సరానికి 4 లక్షలు మిగులుతుంది. వ్యాపారస్తులు 10 కోట్లు 50 కోట్లు 100 కోట్లు అప్పులు ఉన్న వాళ్ళు, చిన్న నుంచి మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ, వీళ్ళందరికీ 4% డ్రాప్ ఉంది. 100 కోట్ల లోన్ ఉన్న ఇండస్ట్రియలిస్ట్కి ఇవాళ సంవత్సరానికి 4 కోట్లు ఇంట్రెస్ట్ తక్కువ కడుతున్నాడు, కంపెనీ స్ట్రాంగ్ అవుతూ ఉంది. కంపెనీ స్ట్రాంగ్ అయినప్పుడు ఏం చేస్తాడు, మంచి యువకులు ఉన్నారు ఇవాళ రేపు బిజినెస్లలో పెంచుతారు ప్రాజెక్ట్స్ పెంచుతారు, ఎక్కువ ఉపాధి కలుగుతూ ఉంటుంది, డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. సో ఈ బయట ప్రపంచాలకు వెళ్తే ఇంట్రెస్ట్ రేట్లు 3%, 2%, 4% ఉంటాయి, అందుకే డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ సిస్టమ్ని మార్చారు ఆయన, ఎప్పటి నుంచో పాతకాలం సిస్టమ్ వస్తా అని దాన్ని మారుస్తూ ఉన్నారు. జిఎస్టీ తీసుకొచ్చారు, జిఎస్టీ వల్ల బిజినెస్ చేయడం చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ జిఎస్టీ అర్థం కాని పెద్ద పెద్ద కంపెనీలు అర్థం కాలేదు జిఎస్టీ, ఇబ్బందులు పడ్డారు. ఇవాళ అందరికి అర్థమవుతూ ఉంది, బిజినెస్ అన్నది ఫాస్ట్గా పోతూ ఉన్నది. లాజిస్టిక్స్ ఆలోచన చేస్తే జిఎస్టీ వల్ల చాలా ఉపయోగం. మీరు ఒక రాష్ట్రానికి పోతే ప్రతి దగ్గర చెక్ పాయింట్లు, ఈ రాష్ట్రానికి ఇంత ట్యాక్స్, ఆ రాష్ట్రంలో వేరే ట్యాక్స్, ఈ రాష్ట్రంలో వేరే ట్యాక్స్, అరే బాబు ఒక ఇంటి తెలంగాణ వాడు ఇండస్ట్రీ పెట్టాలంటే ఆ గోవాకి వెళ్ళి పెట్టాలా, గోవాలో ట్యాక్సులు తక్కువనాయంటే ఇవాళ నువ్వు గోవాకి వెళ్ళినా తెలంగాణకి వెళ్ళినా ఒకటే ట్యాక్స్, నీ ప్రాంతంలో నువ్వు పెట్టుకో ఇండస్ట్రీ, నీ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకో. అట్లా జిఎస్టీ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అట్లా చేసినప్పుడు పెద్ద ఇంత పెద్ద మేజర్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అన్నిటికీ. మనం ఇంత బాగుంది, ధర్మపురి అరవింద్ గారికి మంచి విజన్ ఉంది, సమాజం పట్ల మంచి అవగాహన ఉంది, ఈ ఇంటర్వ్యూ అంతా చూసినా ఓకే అండి. అయితే ఇలాంటి మార్పు కోసమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టారు, జనసేన పార్టీని ఏర్పాటు చేశారు కదా. ఆయన ఇలాంటి యూత్ కోసమే, యువకుల కోసమే ఆయన కూడా అన్వేషిస్తున్నారు, యువకులతోనే మంచి ప్రజాస్వామ్యంలో మంచి పాలన అందించవచ్చు అని ఆకాంక్షిస్తున్నారు. మరి మీరు ఎందుకు జనసేనకు జై కొట్టలేకపోయారు, ఎందుకు బీజేపీ వైపు వెళ్ళిపోయారు మీరు? పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్గా నేను ఆయనకు ఫ్యాన్, ఆయన సినిమాలు చాలా నచ్చుతాయి, చాలా సినిమాలు నచ్చాయి. నేను థియేటర్కి వెళ్ళి చూడకుండా టీవీలో పవన్ కళ్యాణ్ సినిమా వస్తే ఇమీడియట్గా అదే ఛానల్ పెట్టుకుంటాను. అత్తారింటికి దారేది, ఖుషి, ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్ డెలివరీ, అది మా సల్మాన్ ఖాన్ సినిమా కూడా తెలుగులో తీశారు కదా గబ్బర్ సింగ్, ఆయన మాట్లాడే పద్ధతి, ఆయన యాజ్ అన్ యాక్టర్ ఐ లైక్ హిమ్, ఐఎమ్ హిస్ ఫ్యాన్ ఆల్సో. బట్ యాజ్ అ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫ్రెషర్. ఆయన ఎప్పుడు ఐ డోంట్ థింక్ ఎలక్షన్ కొట్లాడారా ఆయన పార్టీ, ఐ థింక్ ఇది ఫస్ట్ టైం చూడాలి. ఇప్పుడు మేము మోదీ గారు పట్ల మా భక్తి పెరిగిందంటే మోదీ గారిని ఒక దశాబ్దంకి పైగా మేము ఆయన స్టడీ చేసాము, ఆయన పెట్టే స్కీమ్ స్టడీ చేసాము,
ఆయన అప్రోచు, యాటిట్యూడు, దేశం పట్ల ఆయన యాటిట్యూడు ఇవన్నీ స్టడీ చేసి మేము ఆయనకు భక్తులం అయ్యాము. ఇవాళ ఆయన కోసం మేము పనిచేస్తూ ఉన్నాము. ఆ స్థాయి సంపాదిస్తే పవన్ కళ్యాణ్కి కూడా యువత ఆయన వెంట కూడా ఉంటారు. మంచి పని చేస్తే సొసైటీ తప్పకుండా రికగ్నిషన్ ఇస్తుంది. మీరు డి శ్రీనివాస గారి కుమారుడుగా రాజశేఖర్ గారితో పరిచయం ఉంది, చూశాను ఆయన ఇంటి కదా. జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం లేదు మీకు? సార్ కలవలేదు సార్, ఎప్పుడో ఒక రెండు సార్లు ఎదురుపడ్డారు కానీ పరిచయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం లేదు, అసలు లేదు. లేదు, రాజశేఖర్ రెడ్డి గారితో పరిచయం ఉంది. ఏపీలో జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ఆ పార్టీ చేసిన పోరాటాల పైన మీకు ఎలాంటి ఆలోచన ఉంది? అసలు ఎలా సమర్థిస్తారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కటైతే కనబడుతూ ఉంది, ఆయన విపరీతంగా కష్టపడుతున్నారు. జనంలోనే ఉంటాడు ఆయన. ఆరారు నెలలు, ఏడేడు నెలలు పాదయాత్రలు అది మామూలు విషయం కాదు. సో ఇన్ దాట్ వే ఆయన హీస్ డూయింగ్ క్వైట్ ఎ నైస్ జాబ్. సో ఎనీహౌ, బట్ ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు పోటేస్తారు, ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇటువంటివి కూడా చాలా కీలకం. సో అని డిపెండ్స్ ఆన్ గెలుస్తారా ఓటమే అనే తర్వాత సంగతి, కానీ ఈయన ప్రజల్లో మాత్రం బాగా ఉంటున్నాం. చివరిగా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, మీ నిజామాబాద్ జిల్లా ప్రజలకు కావచ్చు, మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలుకి? దయచేసి మంచి నాయకుల్ని, నాయకుల నేచర్ చూడండి, వాళ్ళ మనస్తత్వం చూడండి, వాళ్ళ ఆలోచన విధానం చూడండి, వాళ్ళకి ప్రాంతం మీద ప్రజల మీద ఉన్న వాళ్ళ ఏ రకంగా వాళ్ళు ఆలోచన విధానం ప్రజల పట్ల ఉందో, యాటిట్యూడు, అప్రోచు ఇవన్నీ చూడండి. చూసి పార్టీ పరంగా కూడా ఏ పార్టీ ఏ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది, మోదీ గారి ప్రభుత్వం ఎటువంటి స్కీమ్స్ తెస్తుంది, వేరే పార్టీలు చూడదంటలేను, అన్నీ చూడండి. మీకు ఇవాళ ఉన్న మీడియా, ఇవాళ ఉన్న టెక్నాలజీకి మీకు చిటికెల వేళ్ళ మీద మీకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. అన్నీ బ్యాలెన్స్ చేసుకొని చూసుకోండి. చూసుకొని కరప్షన్ని మాత్రం ఈజీగా తీసుకోవద్దు. కరప్షన్ని ఎటువంటి ఒక్క నయా పైస కూడా కరప్షన్ చేసే వాళ్ళని వదలొద్దు. కరప్షన్ లేకుండా డెవలప్మెంట్ ఓరియంటెడ్ గవర్నమెంట్ రన్ చేసే వాళ్ళని మీరు ఎన్నుకోండి. మీ భవిష్యత్తు మీరే తయారు చేసుకోండి. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఓటు అన్న అస్త్రం మామూలు అస్త్రం కాదు, బ్రహ్మాస్త్రం ఇవ్వాలి. ఓకే, మీరు చెప్పారు ఇదే నేను లాస్ట్ క్వశ్చన్ అనుకున్నా, కానీ మీరు చెప్పిన సమాధానంతో ఇంకొక ప్రశ్న సంధించాల్సి వస్తుంది. అవినీతి అన్న వాడికి బుద్ధి చెప్పండి, వాడికి దూరంగా ఉండండి అని మీరు అంటున్నారు కదా. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు, మీరు నిజామాబాద్ ఎంపీగా అయితే అంటే మీరు అవినీతి రహిత పాలన అందించడానికి, అవినీతికి దూరంగా ఉండడానికి సంసిద్ధంగా ఉన్నానని ఇక్కడే మీరు ప్రమాణం చేయగలరా? మీరు ఎవరి మీద చెప్పి ప్రమాణం చేయమన్నా చేస్తా. ఈ 10% కమిషన్లు ఉన్నాయి, ఈ పర్సంటేజ్ల వ్యవహారము సిస్టంలోంచి మొత్తం తొలగిస్తాం. ఏ రోడ్డు వేసినా, ఏ కార్యక్రమం చేసినా ప్రతి చోట ఇవాళ కమిషన్ల పర్వం నడుస్తూ ఉన్నది. ఈ కమిషన్ల పర్వం మాత్రం టోటల్గా క్లోజ్ చేసే వాగ్దానం కూడా చేస్తా. ఓకే అండి. ఓకే అండి, ఇప్పటివరకు చూశారు కదా మనందరికీ పరిచయమైన బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ధర్మపూరి అరవింద్ గారు చెప్పిన అంశాలు. ధర్మపూరి అరవింద్ గారు ఈ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారా అన్నది మీరే ఆలోచించి ఆ ఇంటర్వ్యూకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారో మీరే న్యాయ నిర్ణేతలుగా నిలుస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ నాగరాజు గారు. నేను ధర్మపూరి అరవింద్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుణ్ణి. ఇవాళ నన్ను ఐడ్రీమ్ నాగరాజు గారు నా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నేను నా రాజకీయాల్లోకి ఎట్లా వచ్చాను, నా రాజకీయ భవిష్యత్తు, భారతీయ జనతా పార్టీ ఇక్కడ చేపట్టే కార్యక్రమాల గురించి దీర్ఘంగా విశ్లేషించుకున్నాము. దీనిపైన మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.